అండి టీఎన్ఆర్ గారు నమస్కారం. మీరు మొన్నటికి మొన్న గడ్డం లేకుండా కనిపించారు, ఈరోజు మళ్ళీ గడ్డంతో కనిపించారు. ఏం గడ్డం పెంచుకో, నాకు అర్థం కాదని మోకం ఏమన్నా సీపతి కొడుతున్నదా? అరే నీకు గ్లేడ్ పైసలే, ఒక రూపాయి లేకపోతే నేను ఇస్తానప్ప. ఏం మనిషి బాగో, నెత్తి తుప్పలు చూడు, గడ్డం చూడు, ఏమవుతారమ్మప్ప, ఆ గుడి చక్కగా పెట్టుకో. ఏం మనిషి బాప్ప నర్సిరెడ్డి నువ్వు? ఇప్పుడే చెప్పాలి, బిత్తిరి సత్తి అంటే నాలుగు క్యారెక్టర్లు. ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు, డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి. ఈ మాట ముకుందరెడ్డి పేరు సత్య అని ఉంటుంది, రియల్గా సత్య అతని పేరు. G6 ఛానల్ నుంచి బిత్తిరి సత్తి ఎందుకు బయటకు వచ్చిండు అన్నది సడన్గా అందరికీ సర్ప్రైజ్. అందరూ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతున్నా నేను. బయటకు వచ్చిండు అనే దానికంటే, సరే అంతకుముందు చేసిన ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉన్నారా ఒకే చోట? ఆ ముందున్నంత ఇది నాకు కనపడలేదు. అంటే లైట్ తీసుకురనుకోవచ్చు, కానీ ఒక స్టేజ్లో బిత్తిరి సత్తికి బాగా అహం పెరిగిపోయింది. ఛానల్ నా వల్లనే V6 అనే ఛానల్ నడుస్తున్నది, అది వాళ్ళకు మింగుడు పడలేదన్నది. ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు, అదే V6 దగ్గర కింద పక్కన నేను అప్పుడే వచ్చిన ఛానళ్ళకు పోదామని వస్తున్నా ఒకరోజు. 3 సంవత్సరాలు అయిపోయింది. 3 సంవత్సరాల తర్వాత అంటే రెగ్యులర్గా వస్తుంటా ఆఫీస్కి. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, సడన్గా సీరియస్ అయిపోయాడు. సీరియస్ అయిపోయి కానీ అతను వచ్చి కొట్టేసిండు, షాక్. నేను అసలు ఇప్పుడు ఎట్లా ఉంది రిలేషన్ అంకం రవితోటి అండ్ V6 తోటి, నీ రిలేషన్ ఎట్లా ఉంది? బిత్తిరి సత్తి కెరీర్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బిత్తిరి సత్తి హవాయమన్నా తగ్గిందా కొంచెం? జనాల్లోకి వెళ్ళినప్పుడు రిసీవింగ్ తేడా ఉంటుంది కదా, రిసీవింగ్ బ్రహ్మానందమైన ఇప్పుడు ఉంటుంది. బ్రహ్మానందం కెరీర్ ఇప్పుడు కొంత తగ్గింది కదా, అంటే కంపేరేటివ్లీ ఇప్పుడు V6 కంటే TV9 టాప్ కంపేరేటివ్లీ ఛానల్ పరంగా, వ్యూవర్షిప్ పరంగా. బట్ నీ ప్రోగ్రాము అక్కడ ఉన్నంత దూసుకుపోవట్లేదు ఇక్కడ, ఎందుకు? కరెక్టే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు జెన్యున్గా చెప్పు, TV9కి వచ్చి తప్పు చేశాను అని రిగ్రెట్ ఏమన్నా ఫీల్ అయినవా? చాలామందితో నేను తెలుసుకున్నప్పుడు అందరు చెప్పే మాట ఒకటే, చాలా హైలీ టాలెంటెడ్ బిత్తిరి సత్తి, హైలీ టాలెంటెడ్ అన్నది చాలా స్ట్రాంగ్గా చెప్పారు. హైలీ టాలెంటెడ్ బట్ విపరీతమైన డబ్బు మనిషి సత్తి. ఎంతవరకు మరి డబ్బు మనిషి అంటే డబ్బు ఎవరికి లేదు, ఎవరికి వద్దు, అవసరాలు లేవా? సరే ఇంత నీ అమ్మ ఇంత పేరు వచ్చింది కదా, ఏందా ఆ కారులో తిరుగుతున్నావు అంటే నీకు అనిపించదా? నాకు మంచి కారు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలని ఉంటుంది కదా. డబ్బు మనిషి అంటే మీకు TRP కావాలి, నాకు డబ్బులు కావాలి, ఇంతేనా? లేక మీది మీకు ఇచ్చి నేను మాత్రం సైలెంట్గా ఇచ్చి నేను తీసుకుని పోతాను? సిగరెట్ తాగకుండా ఇవన్నీ తీన్మార్ కథలు ఏంటంటే, తాగిన ఉండదు కదా తీన్మార్ కథలు, తాగినాకనే ఈ అనుభవాలు. కళ్ళు తాగుతాం మేము, గుడాలు బుక్కుతాం, తిన్నదంతా అరిగేదాకా పోలు రాడుగుతాం అని ఊకినే పాటలు వస్తాయి. బిగినింగ్లో వైఫ్ మస్తు భయపడ్డదంట, అసలు బిత్తిరి సత్తి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా భయపడ్డదంట. దేనికి? పెళ్లి కాలేదని చెప్తాను అన్ను. బిత్తిరి సత్తి అయిన తర్వాత భయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే, అది పెళ్లి చేసుకోలేదు అని చెప్తున్నాడు ఊకే, మళ్ళా మళ్ళా అదే చెప్తున్నాడు. నేను ఆ స్కిట్ వచ్చి ఇంటిపోయిందనుకో, ఆ రోజు టీవీ బంద్ చేయటం లేకుంటే వేరే టాపిక్ డైవర్ట్ చేయటం ఖచ్చితంగా చూసేది. చూస్తుంటే లేదంటే యూట్యూబ్లో నన్ను మళ్ళీ చూసి మళ్ళీ చెప్పినావు కదా పెళ్లి కాలేదంటాను, చెప్పకపోవట్లే నాకు అవసరం లేదు అని అంటే, ఏంటి అట్లా అంటున్నావు? నిజమా అదంతా? ఇంత వేషం అది, నేను బిత్తిరి సత్తి రవికుమార్ని కదా, రవికి పెళ్ళైంది కానీ బిత్తిరి సత్తికి కాలేదు, అది క్యారెక్టర్. డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేసిండు కదా, అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డావని, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినామని, ఎట్లాంటి స్ట్రగుల్స్ ఏంటి? ఆఫీస్ బాయ్ కూడా వచ్చిండిగా తిననీకి వచ్చిండిగా పెట్టుండి. అమ్మ నాన్నలతో ఎట్లా ఉండేది అటాచ్మెంట్ అనేది? 100% అమ్మతోనే ఎక్కువ, నాయన అంటే భయము, కోపము అన్నీ. ఎందుకంటే నాయన ఏం కాపాడలేకపోయింది. ఎట్లా అంటే గొడవలేదా నాన్నకి? నాన్నకు నాక
కాకుండా ఉన్న రోజులు చాలా తక్కువ. ఏ విషయంలో ఇదే? ఏ విషయంలో అంటే నేను ఇట్లా డ్రామాలు వేసుడు ఏదన్నా పాటలు పాడు అసలు నచ్చదు. అరే నువ్వు పోతావురా ఏం పుట్టుబడరా అనేది తూ 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 ఏమన్నా సిగ్గు శరము ఉన్నదరా నీకు. నన్ను మాత్రం నువ్వు చెప్తున్నావు కదా, నేను కళ్ళు మూసిన తెల్లారి అరే నీ ఆకిట్ల కుక్క కూడా చూడలేదురా. నీ సక్సెస్ చూసిండు చూసిండు ఫుల్ టెచ్డ్గా 3 సంవత్సరాలు అప్పుడు అప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? లైఫ్లో ఎప్పుడన్నా నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిండ్రా బాబు అని రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు కావచ్చు, లేదా నీ లైఫ్లో పర్సనల్గా ఏ విషయాలన్నా రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? ఒకసారి అయితే ఏకంగా ఒక డైరెక్టర్ దగ్గర ఫోటోలు ఇచ్చినాం, ఇస్తే నా ముందే వాటిని మడత పెట్టి ఇట్లా పళ్ళల్లో ఇట్లా తీసుకుంటున్నాను ఆ ఫోటోని. నేను ఎంత కష్టపడి దిగొచ్చు ఆ ఫోటోని, కడిగేయడానికి 15 రూపాయలు ప్రింటు, అది ఒట్టిగా దాన్ని మడిచి అట్లా తీసుకుంటుంటే బాధ అనిపించింది. సార్ మీరు నాకు అవకాశం ఇవ్వకుండా సరే సార్ నా ఫోటో నాకు ఇవ్వండి అన్నా అన్న తాగి తిట్టిర్రు. ఏయ్ పెళ్ళయిందంటున్నావు, పిల్లలయ్యిందన్నావు, పిల్లలయ్యిండ్రు అన్నావు, నీకు అవసరమా? ఇంకా మొత్తం టూలే అందులో బూత్. వెళ్ళకపోతే సీసా తీసుకొని నెత్తి మీద ఏడుపు వచ్చేది. భార్య కూడా అనేది నువ్వు ఇంకెన్ని రోజులు పోతావు ఇట్లనే, పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా, మరి ఏదైనా చేస్తే కదా ఇక్కడనే వచ్చి బోరన్న వేసుకొని మళ్ళీ ఉపశమనం చేద్దామని అంటే ఆ బోర్ వేస్తే నీళ్ళు పడతాయో పడయో. మా పెద్దోడు ఒక 7 నెలలు ఉంటాడో అంతే జ్వరం వచ్చింది, ఎండలో వండబెట్టింది, ఎండలో వండబెడితే ఆ ఎండకి ఇంకా జ్వరం వచ్చింది. దానికి టమాటాలు వెళ్తున్నాయి, ఇద్దరమే తెంపుతున్నాం, ఊరం గడ్డలు నడుస్తుంటే చాలా చూసుకుంటున్నాడు వాళ్ళ పాములు గీములు ఉంటాయి. వర్షం స్టార్ట్ అయ్యి మోకాల దాకా దిగబడ్డం అన్న, తను దిగబడ్డది నేను దిగబడ్డా బురదల. టమాటా బాక్సు ఒక 25 కిలోలది నెత్తి మీద దిగబడ్డది. ఒకరి ముఖం ఒకరం చూసుకున్నాము, ఇక ఏడ్చు ఎవ్వరు లేరా మనకి, ఇది రేట్ లేదు వ్యవసాయం, ఎట్లా ఊరనికి జ్వరం వచ్చింది ఎట్లా మనం ఏడికైనా దావత్ పోదామంటే ఎవడన్నా పైసలు ఇచ్చేటట్లే. అప్పుడు 200 రూపాయలు లేక చాలా దావతులు మిస్ అయ్యాయి. చితకల పెట్రోల్కి 100 రూపాయలు కావాలి, ఖర్చులకు 50 రూపాయలు పెట్టాలి, అవి లేవు. ఇవన్నీ చూసుకుంటా. నువ్వు చేసిన వాటిలో బెస్ట్ ప్రోగ్రామ్ ఏదనిపించింది? ఏ గెస్ట్ బెస్ట్ అనిపించారు ఇప్పటివరకు? రుద్రమదేవి సినిమాకి తెలంగాణ స్లాంగ్ నేర్పించాల్సి అవసరం వచ్చినప్పుడు ఇట్లా ట్యూటర్గా పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయనతో జర్నీ చాలా వండర్ అనిపించింది. అంటే ఇంత కష్టపడతాడా? ఉన్నా కూడా ఆకులు అలాలు తింటుండే ఆయన, ఏదో అది ఏముంటుంది సబ్వే నుంచి తెచ్చుకొని కీరాలు దోశలు తింటుండే ఆయన, దోసకాయలు కీరాలు క్యాబేజీ పువ్వు గసంటే అన్నీ తింటుండే. అప్పుడు అనిపించింది నాకు ఫామ్లో ఉండాలంటే వారసత్వం కాదు అసలు కొంచెం కసి ఉండాలనేది అర్థమైంది నాకు అల్లు అర్జున్ చూసిన తర్వాత. ఒకరోజు కాల్ చేసి సడన్గా సత్య నువ్వు రేపు రావాలి రావాలి సాయంత్రం అన్నాడు. అడుగుతాం అంత పెద్ద హీరో అడిగినప్పుడు ఏదో చిన్న పార్టీ చేసుకుంటూ నేను సడన్గా లైట్లన్నీ ఆఫ్ చేసి సడన్గా నన్ను నిల్చోబెట్టి ఆన్ చేయగానే ఆమె ఒక్కసారికి భయపడ్డది. సత్తి అంటే ఇష్టం అంటావు కదా చూడనంటే ఆమె షాక్ అయింది, దూరం ఉరికింది వామ్మో అని. ఇండస్ట్రీకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను నేను చేయాలనుకుంటున్నాను ఇలాంటి ఏదన్నా ఒకటి ఒక ఇండికేషన్ ఇవ్వు. సార్ నాగార్జున గారు నన్ను గుర్తించండి, అందుకే నువ్వు ఒక పాట అడిగితే 10 పాటలు పాడుతున్నా, ఇవి ఓవర్ యాక్టింగ్ అంత డైరెక్టర్లు చూస్తానని. అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే, ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే, పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా, పరై వాడు వాడంటూ ఎవ్వడు అనరాదురా. మన గెస్ట్ ఇంట్రడక్షన్ అవసరం లేదు అసలు, డైరెక్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ సత్తి. నమస్తే అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ నాకు తెలిసి ఇదే నీ ఫస్ట్ ఇంటర్వ్యూ అనుకుంటున్నా. ఫస్ట్ టైం నేను సత్తిలాగా కాకుండా రవిలాగా. థ్యాంక్ యూ సత్తి, ఫస్ట్ టైం నా షోకి వచ్చినందుకు. అండ్ ఈ ఇంటర్వ్యూ అంటే
ఈ ఇంటర్వ్యూ మనం ఏదో సరదా బిత్తిరి సత్యరంగ అనే ఒక కామెడీ సరదా సరదాగా మజాక్ మజాక్ ఇంటర్వ్యూ కాకుండా కొంచెం డీప్గా ఎమోషనల్గా కూడా మనం అన్ని టచ్ చేద్దాం. అఫ్ కోర్స్ సరదా సరదాలు కూడా ఉంటాయి. ఇది ఒక మేరా నామ్ జోకర్ సినిమాలో ఎక్కువ ఉండాలి. ఓకేనా? నీ కూడా తెలంగాణ స్లాంగ్లో ఇంటర్వ్యూ చేద్దామని మస్తాలు ట్రై చేసిన వాటి ఎప్పుడు కుదరలే. దీంట్లో ఇప్పుడు నువ్వు అడిగిన దానికి తెలంగాణలో అడిగితే నేను ఆంధ్ర లెక్క మాట్లాడడానికి ఆంధ్ర స్లాంగ్లో మాట్లాడడానికి ట్రై చేయొచ్చా? చేయొద్దు. నువ్వు నీలెక్కుండు. అదే కదా నేను అది ఫ్రాంక్లీ అంటే ఫ్రాంక్లీ ఉండాలి. ఎందుకో నువ్వు నీలెక్ కాకుండా మరి వేరే లెక్క మరి. ఓకే, నీ ఇష్టం ఇక. బట్ అట్లుంటే మంచిగా ఉంటుంది అని నా ఫీలింగ్. ఓకే సరే. ఓకే, కొంచెం సరదాగా స్టార్ట్ చేయడానికి, రవి మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని, మంచి సింగర్ అని విన్నా. మరి నేనైతే ప్రాక్టికల్గా ఎప్పుడు చూడలేదు. నేనైతే చూడలేదు. ఎంతమంది చూశారు నాకు తెలియదు. ఒకసారి మిమిక్రీ అంటే దాంతో స్టార్ట్ చేద్దాం. మిమిక్రీ ఏంది అసలు? నువ్వు మంచిగా చేసేది ఏది? సియాజీ సినిమా మంచి మస్తు చేస్తావు నిన్న. మిమిక్రీ అంటే ఇప్పుడు చాలా రకాలుగా అదే ప్రొఫెషన్గా ఉన్న వాళ్ళు ఉంటారు కదా. నేనైతే అడిగిన వాయిస్ చేయలేను. ఖచ్చితంగా నాకు వచ్చిన వాయిసే చేస్తాను. ఇప్పుడు ఒకరి ఒకరు కార్డ్స్ ఒక్కో విధంగా ఉంటాయి కదా. అంటే దాని గురించి ఇప్పుడు ఎందుకంటే నేను ఒక ఫీల్డ్ ఉన్నా కాబట్టి అది మొత్తం తెలిసిపోయింది. ఇప్పుడు నేను చాలా థిన్ వాయిస్ నాది. మనిషిని చూసినంత ఆకారానికి తగ్గట్టు నా వాయిస్ ఉండదు. ఓకే, అంటే నేను ఏదో రగ్గడుకుంటా వాయిస్ చూస్తే ఇప్పుడు కాలకేయ ప్రభాకర్ లెక్క ఉంటుందేమని. అట్లా కాదు, నాది చాలా థిన్ వాయిస్. షియాజీ షిండే వాయిస్ అనుకో, చిన్నజీఆర్ స్వామి వాయిస్, ఇంకా మంతెన సత్యనారాయణ రాయ్స్ అట్లాంటి వాయిస్ చాలా థిన్గా ఉంటుంది అది. అట్లా చాగంటి కోటేశ్వరరావు గారు అట్లా వాళ్ళ వాయిస్లు లెక్క తినుకుంటుంది నాకు. అందుకే నాకు కంఫర్ట్గా ఉన్న వాయిస్లే చేస్తాను. ఓకే, మళ్ళీ లేదంటే ప్రభాస్ లెక్క చేయాలంటే నేను చేయలేను. అట్లా నా వాయిస్లు అట్లా దగ్గరగా ఉంటాయి కాబట్టి అవే చేస్తున్నాయి ఎక్కువ. నేను షియాజీ షిండే ఇంతకుముందు కూడా విన్నారు. విన్నరా? ఓకే, విన్నవి కూడా కొత్త చేయదు నాకు. నేను విని వినలే కాబట్టి అడిగినది. ఏముంటుంది వాయిస్ అదే, డైలాగ్ కొత్తగా ఉంటుంది. ఓకే, సో మిమిక్రీ తీసుకుంటే నా కంఫర్ట్ ఉన్న వాయిస్లో ఫస్ట్ షియాజీ షిండే. ఏమండి టీఎన్ఆర్ గారు నమస్కారం. మీరు మొన్నటికి మొన్న గడ్డం లేకుండా కనిపించారు, ఈరోజు మళ్ళీ గడ్డంతో కనిపించారు. బా, మీకు ఎంత గ్రో ఉంటుందని అనుకోలేదు సార్. మీ ఎయిర్ అంటే చాలా ఇష్టం సార్. మీ గడ్డంలో మీ ఫేస్ చూడటం చాలా ఇష్టం. చాలామందికి గడ్డం లేకుండా, గడ్డంలో ఎక్స్ప్రెషన్ పలకదు కానీ ప్రతి ఎక్స్ప్రెషన్ పలుకుతుంది. మీ గడ్డం అంటే నాకు చాలా ఇష్టం. అట్లా షియాజీ షిండే అట్లే పెద్ద ఆయన కోటగారు. కోటగారి వాయిస్ ఆయన మొన్న ఈ మధ్యన నన్ను పిలుచుకున్నాడు. ఇక ఎట్లుంటుంది, ఒక పెద్ద ఆయన నన్ను పిలిస్తే ఇంటికి ఏముంటుందో అని వెళ్ళా. వెళ్ళిన తర్వాత వెళ్ళంగానే ఆయన, రే నాన్నా ఎవరు వచ్చారో చూడు అన్నాడు. వాళ్ళ అబ్బాయి యాక్సిడెంట్లో చనిపోయింది కదా, వాళ్ళ అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతుంది. వచ్చేసి చూసి ఏ సత్తి అంది. అంటే దానికోసమే మా మనోడు నువ్వు అంటే బాగా ఇష్టమాడికి ఎవరు చేస్తున్నావు బాగా ఒక క్యారెక్టరు ఒక సినిమాలో చేసి వదిలేయటం మీరు, కానీ దాన్ని సంవత్సరాలు ఛానల్లో చేస్తున్నావు. చూస్తే మా తమ్ముడు కోట శంకర్రావు ఉన్నాడు కదా, అది కూడా బాగా ఇష్టం. టీ తాగుతావా అని అంటే నాది ఒకటి ఉంటుంది. మళ్ళా నేను పిలిచిన పర్పస్ ఏంది, అది వదిలేసి నేను బాడీ లాంగ్వేజ్ అబ్జర్వ్ చేసుకుని మొదలుపెట్టి. అంటే అంత యూనిక్ కదా ఆయన. ఒకప్పుడు ఒకలాగా ఏమన్నంటే, అమ్మో అవును నాకే నీకేం లేదు అయ్యో అని అన్నది వేరు. ఇప్పుడు ఆయన కూల్గా కూర్చొని ఎవరయ్యా, ఆడ ఎవడో వచ్చాడు మాకు పనులే తెలే అని ఇది వేరు కదా. ఎస్ ఎస్ అవును. అనేసరికి ఆయన కూర్చోబెట్టి ఒక 2 అవర్స్ మాట్లాడాడు పెద్ద ఆయన. మాట్లాడుతుంటే నాకు అనిపించింది ఆయన ఇస్తున్న రివ్యూ. నేను ఒక్కొక్కసారి మనం ఎట్లయినా అరే మనం ఉంటున్నామా, ఇండస్ట్రీలో మనకు ఫాలోయింగ్ ఉందా, సేమ్ రేంజ్లో మనం ఉన్నామా, లేక ఏమైనా తగ్గిందా క్రేజ్ అనుకున్నప్పుడల్లా ఇట్లాంటి పెద్దోళ్ళు కానీ ఎక్కడన్నా ఆడియన్స్ ఎవరన్నా కానీ ఆ ఇచ్చే బూస్ట్ నాకు ఆ రోజు
ఎంత బాగా వెళ్ళినా తెలుసు అక్కడి నుంచి ఇంటికి బా ఇది చాలు ఇట్లాంటి ఒక పెద్ద ఆయన నన్ను పిలిచి అంటే వాయిస్ అంటే చెప్తున్నా కోటగారి వాయిస్ ఒకటి. తర్వాత ఇంకా డివోషనల్కి వచ్చేసరికి చాగంటి కోటేశ్వరరావు గారు, ఆయన మన గురించి మాట్లాడండి అనుకోండి, మీ గురించి నా గురించి మాట్లాడండి కోటేశ్వరరావు గారు ఆ డివోషనల్గా. ఎక్కడైతే నిష్కల్మషంగా ఏమీ లేకుండా మాట్లాడేటటువంటి వారు ఎవరైతే ఉంటారో అదే టి నర్సిరెడ్డి గారు. ఆయన విషయం పూర్తి విషయం చాలామందికి తెలియదు. ఆయన పూర్తి పేరు బిత్తిరి సత్తి రవికుమార్ ఎలాగైతే ఉన్నాడో టిఎన్ఆర్ అంటే టి నర్సిరెడ్డి అన్న విషయం చాలామందికి తెలియదు. ఆయన ఒకటే అంటాడు, స్ట్రిక్ట్గా ఉన్న ఒక ఆఫీసర్ ఎలా ఉంటాడో ఇంటర్వ్యూల్లో ఆయన కూడా అలాగే ఉంటాడన్న దానికి ఒక గొప్ప నిదర్శనం. అంటే ఉదాహరణ ఆ వాయిస్ నాకు దగ్గరగా ఉండే వాయిస్. ఇంకా నేను సరే ఈ సినిమాల్లో మిమిక్రీ ఆర్టిస్టులు మిమిక్రీ చేస్తుంటే సరే మిమిక్రీ చేసేటోళ్ళు 100 మంది ఉన్నారు, మరి పాటలు పాడేటోళ్ళు 1000 మంది ఉన్నారు, మరి నేనేంది? మరి ఇప్పుడు ప్రకాష్ రాజులా అంటే ఎవరైనా స్వప్న ఉరుమ అయితే నేను మెరుపుని రా, స్వప్న సంక్రాంతి ముగ్గు అయితే అందులో నేను గొబ్బమ్మను రా, గంగి రద్దు వచ్చి గొబ్బమ్మను తొక్కినట్టు నాకుండే గొబ్బమ్మను తొక్కావు, రాయ్ నేను ఊరికే వదిలిపెట్టను, కొండారెడ్డి బుర్జు దగ్గర నా మీద చేయి వేస్తావా. ఇది యాజ్ ఇట్ ఈజ్ సినిమాలో డైలాగు. చాలామంది మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తున్నారు. మరి సరే ఇంకా చిరంజీవి గారన్నా ఆయన వాయిస్ అన్నా కృష్ణ గారు వెంకటేష్ బాబుది ఎవరిదైనా ఎవరైనా చేస్తున్నారు, 100 మంది ఉన్నారు, మరి నేను కూడా అందులోకి వెళ్ళిపోతున్నా అని అంటే రియల్గా అప్పుడు ఒక యూనిక్ పట్టుకోవాలి, యూనిక్ క్యారెక్టర్ కావాలన్నా కానీ తర్వాత చేసేది నేను ఇది అనమాట బిత్తిరి సత్తి. ఓకే, పదుల సంఖ్యలో నేను అంటే మామూలుగా ఒక 5-6 వాయిస్లు అయితే నా ఊర్లో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో అబ్జర్వ్ చేసిన క్యారెక్టర్లు ఆ మాడ్యులేషన్ డిఫరెంట్గా మాడ్యులేషన్ ఉన్న క్యారెక్టర్లు నేను దగ్గర నుంచి చూసినా అవి పట్టుకున్నా. ఆ ప్రజెంట్ చేస్తుంటే ఎప్పుడన్నా చిన్న దావత్ ఉంటే దోస్తాన్లా ఏదో బర్త్డే ఉంది లేదు ఏదో దావత్ ఉన్నది ఆడికి పోయినప్పుడు సరదాగా అందరూ కూర్చొని ఓపెన్ చేస్తారు కదా, అప్పుడు నాకు ఏ నువ్వు అట్లా బాగా చేస్తావు కదా అట్లా చెయ్యి అని అంటే ఒక ఆచార్య అని ఉంటుంది, ఆచార్యది ఇప్పుడు నేను ఎర్రొల్ల పెంటాయని చేస్తున్నా ఆచార్య వాయిస్ అంటే ఆచార్య అని పేరు పెట్టకుండా ఆ క్యారెక్టర్ పేరు ఎర్రొల్ల పెంటాయ అని పెట్టి. ఓకే, ఆ పెంటాయ ఏంటంటే ఆచార్య ఏంటంటే చాదస్తం నాకు తెలియదు, ఎట్లా అంటే అది చేసి పెట్టంగానే అరే అచ్చం బారిస్టర్ పార్వతీశం లెక్కున్నాడు, ఈయన ఛత్రి ఈయన నడక ఈయన స్టైలు ఈయన చాదస్తం అంటే నాకు తెలియదు అంతవరకు, అదేదో 10th క్లాస్లో లెసన్ అని అంటే సరే అప్పుడు అనుకున్న అమ్మ దీనికి ఇంత ఉంటుందా అని. ఇంటి పక్క క్యారెక్టర్ అది చేస్తుంటే ఏమిందే అని ఏం గడ్డం పెంచుడే నాకు అర్థం కాదా, అరే మోకం ఏమన్నా సీపతి కొడుతున్నదా, అరే నీకు బ్లేడుకు పైసలు ఏమి ఒక రూపాయి లేకపోతే నేను ఇస్తానప్ప, ఏం మనిషి బాగో నెత్తి తుప్పలు చూడు గడ్డం చూడు ఏమవుతారమ్మప్ప గుడ్డి చక్కగా పెట్టుకో ఏం మనిషి బాప్ప నర్సిరెడ్డి నువ్వు ఇట్లా అంటాడు ఆయన నిన్ను చూస్తే. అంటే ఇంత ఆత్రంగా అరే ఏమిందా నరసింహుడు కొడుకు పొద్దున్నదాకా తెలియదాకా పాటలు పాడుకుంటా ఆయన ఏందా ఒకటే ఒడుతున్నాడు, దయ్యం లేక అడుచు ఏం పాయింట్ చూసినా వాగు పాయింట్ చూసినా కాయల పాయింట్ చూసినా ఒకటే ఒడుతున్నాడు ఏం మనిషి, ఏమైనా పిచ్చిపూడ లేచిందా పిల్లగాడి పది అయిపోయింది ఇదే తలిచిన మొత్తము, అరే పెళ్లి చేసినా కూడా ఇదే ఒక సోయికి వస్తున్నాడు ఏమింది అప్ప చేరున్నది జట్టు ఉన్నది అది తీసిపెట్టి ఏం తిరుగుడు పట్న బాలన కానుకుంటే అప్ప ఆ బండి వేసుకుంటాడు ఒకటే తిరుగుడు తిరుగుతాడు నా గురించి మాట్లాడతాడు, అరే ఏం మనిషి అప్ప నరసింహుడు కొడుకు ఇంత జాయి జాతి పెట్టుకొని ఇడిచిపెట్టి పట్టణంలో పోయి ఏం చేస్తాడు ఈయన తూ 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 ఈయన సోపతిగా వాళ్ళంతా పిల్లల వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు లక్షల రూపాయలు సంపాదిస్తున్నాడప్ప ఈ రవి ఆ పిల్లగాడు ఏం చేస్తాడప్ప ఒకడే ఒడుకుంటాడు దయ్యం పడినాడు ఆడే పానాల పొండి పానాదుల పొండి మొత్తం తిరుగుతుంటాడు ఏం మనిషి అన్న గురించి నేను ఇక ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి అక్కడక్కడ చేస్తుంటే అందరూ అరే నేను ఆయనను చూడాలి ఆచార్య అంటే ఆయనను చూడాలని ఆటోలు కట్టుకొని వచ్చారు ఆయన చూడడానికి. నేను దోస్తానులకు ఇట్లా నేను ఊర్లో పండి పోయినప్పుడు అరే మీ ఊర్లో అంత మంచిగా ఉంటాడా అరే ఆ మనిషిని చూడాలని వచ్చి వాళ్ళు తొంగి తొంగి చూసేది ఆయన తొంగి తొంగి చూస్తుంటే ఆయన రవి ఎవరా పాలు ఆటోలు కట్టుకొని వచ్చి నన్ను చూసుకుని పోతున్నారు ఏమింది అది ఏమైనా ఇజ్జత్తున్నది నాకు నేను బంగారం పని చేసుకుంటున్నాను ఇట్లా చూసుకుంటే మాసం తాసం నా ఇంట్లో ఉంటుంది రేపు పొద్దుగా ఇవ్వడానికి దొంగలు పడితే నేను ఏం చేయాలబ్బా అని ఇంత ఆత్రపడుతున్నాయా. ఆ క్యారెక్టర్ అబ్జర్వ్ చేసి ఇంకా యాజ్ ఇట్ ఈజ్గా ఇది ఏదైతే బిత్తిరి సత్తికి ఉందో ముకుందరెడ్డి ఇన్స్పిరేషన్ అనమాట. ముకుందరెడ్డి పెళ్ళయింది
అబ్బాయి ఇక అంటే నాకన్నా పెద్దోడు నన్ను మామమామ అంటుండే. ఇక ఆయనను దగ్గర నుంచి చూసిన రోజు కూర్చొని మాట్లాడేది ఫుల్ ఎంటర్టైన్మెంట్. అందులోంచి ఆ వాయిస్ తీసుకున్నా, బాడీ లాంగ్వేజ్ కాదు ఓన్లీ వాయిస్ తీసుకున్నా. ఏమంటే అదే అది అవిగా ఏరుకోతున్నావురా తిన్నావారా ఇప్పుడే జొన్న రోజు ఆయన తిన్నని అనుకురా ఏం కూరదా చిక్కుడుగా ఆయన ఏమా వాళ్ళు చికెన్ దారి ఏం దారా పాదగా పొద్దేస్తారు మధ్య పొద్దు అనే దారిగా మా అన్న ఉన్నారు కదా ఇక మొన్ననేమో మా పెద్ద అమ్మోళ్ళు కోతుంటే ఏ బెత్తరారా నీకేం తెలుసురా బస్ బోర్డు తెలియదు ఏం తెలియదు ఏది కోతం అంటాను అంటే అప్పుడే పోయి మా అన్న దిట్టులు తిట్టినలేదు ఇక తప్పు చేస్తలేరు ఇక. అంటే ఇంట్లో ఏమేమి జరుగుతున్నదో రోజు నాతో చెప్పాను. చెప్తున్నప్పుడు నేను ఇక అబ్జర్వ్ చేస్తున్నా ఓ ఈ సందర్భంలో ఇట్లా మాట్లాడుతుంది. ఇంకా అతని పెళ్ళి అతని విడాకులు అన్ని దగ్గరికి వెళ్ళి చూసినాను. ఓకే చూసి ఇక నాకు కథలాగా అయిపోయింది. ఎవరైనా ఎప్పుడైనా చేయమంటే ఇక సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఆయన చెప్పినవన్నీ రిపీట్ చేస్తుంది. ఇంకా నేను చాలాసార్లు ఎవరన్నా అడిగినప్పుడల్లా ఆడిషన్ ఏదైనా సినిమాకి వెళ్ళినప్పుడు ఆడిషన్కి ఇది చేస్తుండే వాళ్ళకి అర్థం కాకపోతున్నారే అది ముందే ఏమంటారు కొంచెం నత్తి నత్తికి వస్తుంది. మళ్ళీ అందులో తెలంగాణ పక్క రూరల్ అర్థం కాకుండా మరి తెలంగాణ అంటే ఎట్లుంటుండే అరే మా అన్న మాట్లాడతాలే సంకీపీరు ఆయించినాడు గప్పులు ఒకటి ఇడిస్తా చక్కగా అయితే ఏమనుకుంటున్నా ఇది తెలంగాణ అని అందరికి ప్రింట్ అయింది సినిమా ఫీల్డ్లో. తెలంగాణ అంటే పక్క హైదరాబాద్లో మీ హైదరాబాద్ స్లాంగ్ అది ఓల్డ్ సిటీ అనా కనిపిస్తలే అన్నాడు అనా ఎప్పుడు చూలే అన్నాడు ఓడన్నాడు చెప్పనా ఒక్కటి ఇస్తా గప్పునా అంటే ఈ స్లాంగ్ అలవాటు పడ్డారు కదా. తెలంగాణ అంటే అబ్బా ఇది ఇక ఓల్డ్ సిటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళు మాట్లాడింది ఆర్టిస్టులు మాట్లాడింది అదే తెలంగాణ అనుకున్నారు. ఇది రూరల్ ఎవరికి ఎక్కలేదు. సో అట్లా ఆ క్యారెక్టర్ని ఇక మిమిక్రీ అని అనుకోవచ్చు ఇమిటేషన్ అనుకోవచ్చు ఇక ఏమంటారు దాన్ని ఓన్ చేసుకోవడం ఇంక అన్నీ నాలో మొత్తం అవపోసన పట్టేసినాయి కదండి ఆవాహయామి అంటారు అట్లా నేను దించేసుకున్నాను. బిత్తిరి సత్తి అవతారంలో ముకుంద రెడ్డిని అట్లా కన్వర్ట్ చేసి స్లాంగ్ మళ్ళీ దీనికి ఇప్పుడే చెప్పాలి బిత్తిరి సత్తి అంటే నాలుగు క్యారెక్టర్లు. ఒకడు నరసింహ అని టౌన్లో ఉంటున్నాడు డిఫరెంట్ కళ్ళు ఇట్లా పెట్టి వస్తుందా ఇప్పుడే వచ్చదా ఎందుకు వచ్చదు ఏమో మాది నాకెందుకు అంటున్నాను సత్తి గారికి అనిపించిందా ఆడు పైసలు ఇచ్చాను అది నాకేమున్నది అంటున్నాడా పోచమ్మ గుడి కదా యాప్ చేతికి వచ్చేసేది ఈ సోపి సోపు వచ్చినా ఎమ్మెల్యే వచ్చిందా భూ వెళ్తుందా ఆడికి ఎందుకు వస్తుంది నాకేమున్నదా అంటున్నారు ఆడు ఎందుకు ఏమో నరసింహ అతని పేరు. ఇదొకటి ఈ కళ్ళు నరసింహ ఈ మాట ముకుందరెడ్డి పేరు పేరు మా అత్తగారు ఊర్లో ఉండే సత్య అని ఉంటాడు సత్య రియల్గా సత్య అతని పేరు. అతని స్టైల్ ఏంటంటే మాట తీరు నమస్తే అన్న ఎప్పుడొచ్చినావా ఎప్పుడొచ్చినావు కూడా గట్లా చేస్తున్నావు ఎంతగా అంతే ఇస్తావు 50 ఇప్పుడు ఏమొస్తుంది 50కి ఒక కూల్ డ్రింక్ కూడా వస్తలేదు జర ఎక్కిస్తే కాదా టీవీలలో బాగానే చేస్తున్నావు కదా నీకు వస్తాయి మంచిగానే పైసలు బట్టలది పో మరి ఫోన్ కూడా ఇప్పి అని నాతో ఇట్లా మాట్లాడు. ఇవన్నీ పేరు బాగుంది సరే స్లాంగ్ వాడకపోయినా అంటే డిక్షన్ అది కాకపోయినా పేరు బాగుంది ఆ పేరు తీసేసుకు. ఈ ఇంకొక అతను సత్తి అనే పేరు అతని పేరు సత్తి. ఈ సత్తి ముకుందరెడ్డి ఇంకా నరసింహ ఇంకొక అతను ఉంటుండే మైనాబాద్ అనే మా ఊరి పక్కన ఆ మైనాబాద్లో ఒక అతను ఫాస్ట్గా ఇట్లా తిరుగుతూ ఉండే రోడ్ల పొంటి తిరిగి అవి పడుకుంటాడు సమోసాలు ఏడు దొరుకుతాడు మళ్ళీ ఏమైనా పైసలు ఇస్తే ఆ పైసలు తీసుకుపోయి దుకాణంలో కొనుక్కుంటాడు చాక్లెట్లు ఏమేంటో బిస్కెట్లు అన్నీ జమ చేసుకుంటాడు. జమ చేసుకుని పోయి ఒక వ్యక్తి కనిపిస్తే పోయి కాలు మొక్కుతాడు ఇక మొక్కి ఆయన చేతిలో పెట్టి ఏదో ప్రతి ఒక్కరిని స్వామి లెక్క ఫీల్ అవుతాడు ఆయన మొత్తం బొట్లు ఇట్లా పెట్టుకుంటాడు అన్నీ అడుక్కొచ్చి కొనుక్కుంటాడు. ఆ కొనుక్కున్నవి మళ్ళీ తినేటివి అన్నీ అడుక్కునే అన్నీ ఒక కవర్లో పెట్టి చేతిలో పెడతాడు ఇచ్చి కాలు మొక్కుతాడు ఇక మళ్ళీ స్టార్ట్ ఇక మళ్ళీ పైసలు మళ్ళీ తినేటివి పడుకున్నాడు ఇట్లా ఏదో నడక బాగుందని ఆ నడక పట్టినా అందుకే సత్తి ఇట్లా నడవాడు ఇట్లా ఒక కాలు ఇట్లా ఒక కాలు ఇట్లా ఆ స్టైల్. నలుగురు కలిపితే బిత్తిరి సత్తి
ఆ బిత్తిరి సతి ఇమిటేషన్ ఇంకా ఒకరిది కాదు అది అని అట్లా మిమిక్రీ ఇమిటేషన్ ఇక అన్నీ అట్లా పెట్టుకొని ఒక హీరో ముకుందరెడ్డి ఏం తీసుకున్నావు ముకుందరెడ్డి మాట తీరు మాట్లాడేది నరసింహది కళ్ళు కళ్ళు అని ఇట్లా తీసు ఇంకా సత్తిది చేతులు సత్తి ఇట్లా ఎప్పుడు చేతులు పెడుతుంది ఈ సత్తి ఆ సత్తి చేతులు పేరు రెండు తీసు అలా ఫోటోలు ఉన్నాయా దగ్గర ఆ ఫోటోలు చూపిస్తా ట్రై చేస్తా ఓకే సరే లాస్ట్ మిమిక్రీ ఒక లాస్ట్ ఐటమ్ ఏదన్నా అది చిన్నజీఆర్ స్వామిది ఒకటి చేసి మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం ఇంకా చిన్నజీఆర్ స్వామి గారు ఆయన అంత పెద్ద వ్యక్తి కదా మనం వింటుంటే అమితాబ్ బచ్చన్ లాగా వాయిస్ వస్తుందేమో అన్న రేంజ్లో అందరూ ఉంటే మైకు పెట్టంగానే ఎవరైనా కూడా ప్రతి ఒక్కరు నేనే గొప్ప నేను మాత్రమే గొప్ప ఈ సృష్టిలో మానవ సేవే మాధవ సేవ అని అంటే మానవులే కాదు నేను అంటారు సర్వే జన సుఖినో భవంతు సర్వే జన అంటే అందులో జనులు మాత్రమే ఉన్నారు నేను అంటాను సర్వజీవో సుఖినో భవంతు అంటే భూమి మీద మనకి ఎలాగైతే హక్కు ఉంటుందో ఖచ్చితంగా అన్ని ప్రాణులకు కూడా అలాంటి హక్కే ఉంటుంది అని ఆయన వాయిస్ చాలా చిన్నగా అంత అంటే ఇక మనకు దగ్గరగా ఉంటుంది ఓకే అంటే నువ్వు పాటలు కూడా బాగా పాడతావని తెలుసు కాబట్టి ఓకే ఎంటర్టైన్మెంట్ పాట ఎక్కువ అయిపోయింది మనం మధ్యలో పాడిద్దాం ఆ పాట ఏంటి నువ్వు తెలంగాణ జయ తెలంగాణ సాకి అద్భుతంగా పాడతావని తెలిసింది నాకు సాకి ఏదో గూస్ బంప్స్ వచ్చే రేంజ్లో పాడతావని ఏది ఏ పాటనా జయ తెలంగాణ మన తెలంగాణ ఏమంటారు అది గీతం దాన్ని సాకి ఆలాపు అద్భుతంగా పాడతాడు సత్య అని తెలిసింది అది ఒకసారి సరే ఇప్పుడు వద్దు మధ్యలో పాడదాం తప్పకుండా సరే ఓకే ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యావు కదా ఇంత చాలా బిత్తిరి సత్తి అనే క్యారెక్టర్ మొత్తం ఆల్ ఓవర్ తెలుగు అందరికీ తెలియనోడు అంటూ లేడు అంటే నాకు నా పాయింట్ అంటే ఇప్పుడు అందరు జనాలు ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ ఇది అంటే ఏంటి అసలు ఇది ఓకే ఎంత టాలెంట్ ఉన్నా కూడా బిత్తిరి సత్తికి ఫస్ట్ బ్రేక్ ఇచ్చింది మాత్రం V6 ఛానల్ 100% V6 ఛానలే ద్వారానే బిత్తిరి సత్తి అనేవాడు బయటకు వచ్చాడు బయటకు వచ్చిండు నాకు తెలంగాణ వస్తలేదు మధ్యమధ్య సరే అసలు ఎక్కడ బ్రేక్ ఇచ్చింది మాత్రం V6ే సో మరి ఏంటి V6 ఛానల్ నుంచి బిత్తిరి సత్తి ఎందుకు బయటకు వచ్చిండు అన్నది సడన్గా అందరికీ సర్ప్రైజ్ అందరూ ఈ క్వశ్చన్ ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేసే క్వశ్చన్ కాబట్టి ఖచ్చితంగా అడుగుతున్నాను నేను బయటకు వచ్చిండు అనే దానికంటే సరే అంతకుముందు చేసిన ఎవరన్నా అన్ని సంవత్సరాలు ఉన్నారా ఒకే చోట అంటే వేరే ఎవరు ఫేమస్ కాలేరు కత్తి కార్తీక ఫేమస్ కాలేదా తీన్మార్ మల్లన్న ఫేమస్ కాలేదా సత్యవతి మంగ్లి ఫేమస్ కాలేదా శరణ్య ఇప్పుడు ఫిదా సినిమాలో వదిన చేసిన శరణ్య లచ్చవ్వగా చేసిన ఎవరు ఫేమస్ కాలేదు నేను అంటా అదే వాళ్ళు ఒక 1 ఇయర్ 1.5 ఇయర్ 2 ఇయర్స్ మ్యాక్సిమం 3 ఇయర్స్ అనుకుందాం నేను 5 ఇయర్స్ మరి ఇదేందుకు కాంప్లిమెంట్ కాదు నాకు 5 ఇయర్స్ ఉండగలిగినా అంటే ఓకే ఉండు ఓకే ఉన్నావు అనేది ఏంటంటే నువ్వు బయటకు రాని రీజన్ వాళ్ళ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి అక్కడ వాళ్ళకి కత్తికార్తీయ ఇష్యూ వేరు ఇంకొకరు ఇష్యూ వేరు నీ ఇష్యూ ఏందని ఎందుకు బయటకు వచ్చినావు బయటికి రావడం కన్నా కూడా అంటే నేను తప్పనట్లేదు బయటికి రాని తప్పనట్లేదు నేను ఏదైనా కొత్తగా చేద్దామని అనుకున్నాను బట్ అది చేస్తూ చేయడం కుదరదు కదా ఇప్పుడు అక్కడ ఎంప్లాయీగా ఉన్నాను నేను ఎంప్లాయీగా ఉంటూ ఇంకోటి చేయటం కుదరదు కదా ఇంకోటి ఏదైనా చేయాలంటే నువ్వు ఇట్లా మాట్లాడుతు నువ్వు ఇట్లా మాట్లాడితే రిసీవ్ చేసుకోరేమో జనాలు నువ్వు మంచి పక్క నువ్వు సత్యలేక మాట్లాడు మాట్లాడు నువ్వు ఇట్లా సత్యలేక అంటే చాలా స్టైల్గా డిగ్నిఫైడ్గా అలా అనుకోరు కదా ఇలా అనుకోరు కదా అంటే మాకు ఎక్కది అంతేనా సరే అట్లా అయితే అనుకోరు అని నేను అనుకుంటున్నా ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఇప్పుడు మనకు కావాల్సిన దానికోసం ఎక్కడికైనా పోతాం అదే నాకు కొత్త క్యారెక్టర్ కావాలి ఏదన్నా అనేది నేను ఇప్పుడు అంటే 3 ఏళ్ళ నుంచే ఉంది నాకు ఆలోచన కానీ నేను ఒప్పించుకున్న మాట్లాడినా సినిమాలు చేసిన కానీ మీకు తెలుస్తుంది అది అంటే సినిమాకి టీవీకి 2 కుదురుతాయా మీరు కూడా చేస్తున్నారు షూటింగ్లు ఒక్కోసారి అది ఉంటుంది ఇది ఉంటుంది అదే అప్పుడు అంటే అది ఎందుకు ఒప్పియలేకపోయినావు V6 ఛానల్ వాళ్ళు ఒప్పుకోరా లేకపోతే అది కూడా చేస్తా ఇది కూడా చేస్తా అంటే ఒప్పుకోరా ఒప్పుకుంటారు మరి ఏం ప్రాబ్లం ఇంకా డెఫినెట్గా ఒప్పుకున్నారు కాబట్టే సినిమా చేయగలిగిన అంటే ఇంకెక్కడో ఏదో చేయాలన్న ఇది ఉంటుంది కదా
ఇంకేదో ఆశించను, ఇంకేదో ఎక్స్పెక్ట్ చేసినావు? ఇంకేదో అంటే పైసలు, పైసలు ఏముంటుంది అన్న, పైసలు అన్ని చూసిన నేను సక్సెస్లో, పైసలు కాదు, పైసలు ఇచ్చిండ్రు, అన్ని ఇచ్చిండ్రు, కాకపోతే ఆ ముందున్నంత ఇది నాకు కనపడలేదు. అంటే లైట్ తీసుకురు అనుకోవచ్చు, సరే ఇక నడుస్తుంది కదా, ఇంకా కొత్తోళ్ళు వస్తారు కదా, ఇంకా కొత్తోళ్ళు వస్తున్నారు కదా అనేది మనకు మనకే అనిపిస్తుంటుంది కదా. అంటే నా ప్లేస్లో ఇంకోరు వచ్చిండ్రు, వాళ్ళు నన్ను రెడీ చేస్తున్నారు కదా, వాళ్ళు రెడీ అయ్యేదాకా ఉందామని నేను సడన్గా అయితే నైట్ నైట్ వెళ్ళిపోలేను. ఒక నెల రోజులు ఉండగానే ప్రీప్లాన్గా జరిగిందా వేరే వాళ్ళకు? వాళ్ళు తయారు చేసుకుంటారు కదా ఇప్పుడు సంస్థ అన్నప్పుడు. అదే అంటే ఎందుకు అట్లా చేసుకోవాల్సిన అవసరం వచ్చింది అంటే నన్నే నమ్ముకొని ఉండాల్సిన పని లేదు కదా. ఇప్పుడు మళ్ళన తర్వాత మంగ్లి వచ్చింది, మంగ్లి తర్వాత ఇంకా అంటే కత్తి కార్తీక ముందు నుంచి కూడా వరుసగా చాలామంది వచ్చారు, నా తర్వాత కూడా ఇంకోటి రావాలి కదా, తయారు చేయాలి కదా. అప్పుడే కదా ఆ సంస్థకి ఇప్పుడు అంతమందిని తయారు చేసిన వాళ్ళు ఇంకా కొంతమందిని తయారు చేసుకునే ఇది ఉంటుంది కదా. సో వాళ్ళు అట్లా వెళ్ళారు. కానీ అంటే కానీ ఒక స్టేజ్లో బిత్తిరి సత్తికి బాగా అహం పెరిగిపోయింది, ఛానల్ నా వలనే V6 అనే ఛానల్ నడుస్తున్నది అనే అహం పెరిగిపోయింది, అందుకే అది అది వాళ్ళకు మింగుడుపడలేదన్నది. నేను ఎప్పుడు అంటే ఎప్పుడైనా ముందర మాట్లాడిందే నమ్మాలి. ఎస్, మన గురించి ఇప్పుడు చూస్తుంటాం, మన వీడియో పెట్టంగానే కింద ఎవడో తిడతాడు, ఆ తిట్టిన పక్కన పట్టుకొని పోలేం కదా, ఆయనకి మళ్ళీ రిప్లై ఇచ్చి మళ్ళీ ఇంకోటి మాట్లాడి ఇట్లా పెంచుకోలేం కదా. మనకు ఇక్కడ పొగిడేటోళ్ళు కూడా మనల్ని మెచ్చుకునేటోళ్ళు కూడా ఉంటారు, వాళ్ళ వైపు వెళ్దాం. మరి వాళ్ళు ఏదో అన్నారు అహం పెరిగిందని నేను ఎప్పుడు వాళ్ళ ముందు అయితే ఏ రోజు కూడా అనలే. నేను ఎప్పుడు సార్ అన్నట్టే ఉన్నా, ఫస్ట్ నుంచి కూడా సార్, ఇప్పటికి కలిసినా కూడా సార్ అంతే తప్ప సార్ నేను అది కూర్చోమనకు ముందే పోయి కూర్చున్నాడు, కూర్చోమంటేనే కూర్చుంటున్నాను. నేను అంత సౌమ్యుడిగా ఉన్నా నేను, నేను ఏ రోజు అహంకారం నా వల్లనే అయింది అస్సలు నేను ఎప్పుడు రాదు కూడా అది. నేను ఇద్దరి ఏమంటారు పరస్పర ఒప్పందం అంతే, వాళ్ళు నాకు మినహాయింపించరు, నేను వాళ్ళ కోసం నేను ఎక్కడున్నా లండన్లో ఉన్నా కూడా ఎపిసోడ్ చేసి పంపించిన. నాయన చచ్చిపోయాడు, నాయన చచ్చిపోయి నెక్స్ట్ డేనే నేను ఇంట్లో ఎపిసోడ్ చేసిన, ఎందుకంటే తలగోరు పట్టినప్పుడు బయటికి రావద్దు ఆ వారం 10 రోజులు ఖచ్చితంగా నేను చేయాలి, ఎందుకంటే కొన్ని లక్షల కోట్ల మంది ఆ ప్రోగ్రామ్కు వెయిట్ చేస్తుంటారు కాబట్టి నేను ఏ రోజు ఆపొద్దు. నా బాధ చెప్పుకోవడం వల్ల ఎవరు నవ్వరు కదా, నేను నవ్వించడం వల్ల ఏదో స్కిప్ చేయడం వల్ల నవ్వుతారు, నాకు అంత ఇదైపోయినా. ఒక ఇన్సిడెంట్ చెప్తా మీకు, అదే V6 దగ్గర కింద పక్కన నేను అప్పుడే వచ్చిన ఛానళ్ళకు పోదామని వస్తున్న ఒకరోజు, 3 సంవత్సరాలు అయిపోయింది, 3 సంవత్సరాల తర్వాత అంటే రెగ్యులర్గా వస్తుంటా ఆఫీసుకు. ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్, వచ్చిన ఆ గ్రౌండ్లో వచ్చిన GHMC గ్రౌండ్ ఉంటుందన్న, అక్కడ కారు పెట్టి దిగుతున్న ఒకడు వచ్చిండు, వచ్చేసి మాట్లాడుతున్నాడు, మాట్లాడినట్టే వచ్చి నమస్తే అన్న, నమస్తే అన్న. సడన్గా సీరియస్ అయిపోయాడు, సీరియస్ అయిపోయి మాట్లాడుతుంటే ఫోటో దిగినాకనే అనుకుంటాం మనం ఎవరైనా వస్తే మనం, నాకన్నా అతను చాలా చిన్నగా ఉంటాడు, ఫిజిక్గా చాలా ఇదిగా ఉంటాడు, కానీ అతను వచ్చి కొట్టేసి నన్ను షాక్. నేను అసలు కొట్టంగానే ఎక్కడ కొట్టిండంటే మెయిన్ సెన్సిటివ్ పార్ట్స్లో కొట్టిండు, ఇక్కడ 2 చెవుల పైన ఇక్కడ కొట్టిండు అంతే, ఒక్కసారిగా రేడియో స్టేషన్ ఆగిపోయినట్టు 2 చెవులు ఒక హ్యామర్ లెక్క ఇట్లా వట్టి ఇది కొట్టిండు, ఇమ్మీడియట్గా ఇది కొట్టిండు. నాకేం అర్థం కాలే, పక్కన మావాడు ఉన్నాడు, వాడికి కూడా అర్థమవుతలేదు ఏమైంది సడన్గా, ఆడు దిగి వచ్చేలోపు కొట్టేసింది. నాకేమి అర్థం కాలేదు, ఇట్లా ఉబ్బిపోయినాయి, ఉబ్బిపోగానే వచ్చి వాళ్ళు వీళ్ళందరూ అని కలబడుతున్నారు, ఆపేసారు. ఆ రోజు ఇంకా అందరూ ఆఫీసులో ఉన్నారు, ఎందుకంటే మళ్ళీ వాడిని రివర్స్లో కొడితే వానికి ఏమన్నా అయితే ప్రాబ్లం అవుతుందని అందరూ ఆగిపోయారు, కొట్టలేవాడిని. మా ఊళ్ళో 2 ముగ్గురు వాడిని చేయి చేసుకున్నారు, అయిపోయింది, కట్ చేస్తే ఇంటికి వెళ్ళిపోన్నారు, హాస్పిటల్కి పిలుచుకొని ఇంటికి వెళ్ళిపోన్నారు. నేను వెళ్ళను సార్, నేను చేస్తా, నేను ఖచ్చితంగా చేస్తాను, పిచ్చా నీకు, నా ఇష్టం సార్, అది నాకు జనాలకి నా బాధ కాదు కావాల్సింది, నా నవ్వు కావాలి, నేను చేస్తానని ఖచ్చితంగా చేసిన. ఏ రోజు కూడా నేను చేసిన ప్రతి 5 సంవత్సరాలు ఏ రోజు డుమ్మ కొట్టకుండా, 1-2 రోజులు డుమ్మ కొట్టచ్చు ఏదో పర్సనల్ ఇది వల్ల, కానీ ఏ రోజు కూడా నేను నా వల్ల నడుస్తుందని కానీ నేను లేకుంటే నడవదని కాదు, నాకు రెస్పాన్సిబుల్, జనాలందరూ నన్ను ఆదరిస్తారు, జనాల కోసం నేను రోజు కనిపించాలి అంతే నా కాన్సెప్ట్. నువ్వు ఆస్ట్రేలియాలో ఉండు, లండన్లో ఉండు, నువ్వు ఢిల్లీలో ఉండు, ఏనా నుండి ఎపిసోడ్ పంపించిన అక్కడి నుంచి అంతేగాని నేను అహంతో నేను ఎలా రాను, రాకపోతే జీతం పెంచుతారు కదా అని ఎట్లా అనుకున్నాను.
కానీ అది కూడా ఒక్కోసారి ప్రాబ్లం అయిందని, అదే ప్రాబ్లం అయిందని ఏంటంటే ఇప్పుడు లండన్లో నువ్వే అన్నావు, లండన్లో ఉంటే కెమెరా పంపించమన్నా. ముందేమో విసిక్స్కి వచ్చేసి కెమెరా దగ్గరికి బిత్తిరి సత్తు వచ్చేవాడు, ఇప్పుడు పరిస్థితి బిత్తిరి సత్తు ఉన్న దగ్గర లండన్ కెమెరా ఎట్లా పంపిస్తారు అదే, ఐ మీన్ అక్కడ అరేంజ్ చేయడం. నేనే మాట్లాడుకొని ఫ్రెండ్స్తోని ఏదైనా కావచ్చు, ఇంతకుముందు కెమెరా దగ్గరికి బిత్తిరి సత్తు వచ్చేటోడు, ఇప్పుడు బిత్తిరి సత్తు దగ్గరికి కెమెరా వెళ్ళాల్సిన పరిస్థితి. ఇంకో ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఈ ప్రోగ్రామ్ కూడా కావాలంటే ఆ నుంచి ఏదో చేయాలి కదా ఆల్టర్నేట్గా. నేను ఆ ప్రోగ్రాంలో ఉండి ఇది చేయను అనలేదు, అది చేస్తూనే మధ్యలో ఆపి ఇది చేశాను. ఇప్పుడు సినిమా హీరో అయిపోయినా ఒకరోజుకి ఇది ఆపేయచ్చు కదా అని నేను అనుకోలేదు. సినిమా చేస్తూనే తుపాకీ రాముడు ఎంతైతే జరిగిందో అది 3 నెలలు 4 నెలలు అన్ని రోజులు V6కి చేసిన సినిమా షూటింగ్ చేసిన. ఎందుకంటే మరి సినిమా హీరో అయిపోయాడు క్యారివాన్లో కూర్చున్నాడుగా ఛానల్ వస్తే ఇట్లా కాదు, ఛానల్ ఫస్ట్ లంచ్ టైంలో ఫస్ట్ ఛానల్ చేసేసి మళ్ళీ మేకప్ రిమూవ్ చేసి మళ్ళీ సినిమా కోసం మేకప్ వేసుకున్నాడు. అది చాలా చోట్ల తెలుస్తుంది, మధ్యాహ్నం వరకు ఒక మేకప్, మధ్యాహ్నం నుంచి ఇంకో మేకప్ కొట్టొచ్చినట్టు తెలుస్తుంది మేకప్. అదేంటంటే టీవీని మనం వదులుకోవద్దు, సినిమా అవకాశాన్ని కూడా వదులుకోవద్దు. ఇదే పరస్పర ఒప్పందంతో ఇక్కడ ఎవ్వరూ అనలే, వాళ్ళు నన్ను అనలే, నేను వాళ్ళని అనలే. ఇదేంటంటే మూడో వాడు ఎవడో క్రియేట్ చేస్తాడు కదా, సార్ సార్ ఇట్లా అంటుండు సార్, మనం అన్నదిలే చేసింది, అబ్బా నువ్వు అంట ఇట్లనంటగా అని చెప్పుడు. ఈ చెప్పుడు ఏమవుతుందిగా, అవునా తెగేదాకా అయిపోతుంది. సో సినిమా కాలు ఏం హ్యాపీగా పర్మి తుపాకీరాము హ్యాపీగా చేసుకున్నావు అయితే హ్యాపీగా చేసుకున్నాం. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఒక కాంబినేషన్ అన్నది జనాలకి ఎవర్ గ్రీన్గా ఉంటుంది. ఇప్పుడు ఇప్పుడు లైక్ పర్చూరు బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్యలో ఎన్ని గొడవలు ఉన్నా పర్లేదు, వాళ్ళు కలిసినంత వరకే వాళ్ళ వాల్యూ ఉంటుంది, వాళ్ళ ఇది ఉంటుంది. వాళ్ళు సపోజ్ వాళ్ళు చిన్న గొడవ, వాళ్ళ మధ్యలో 100 గొడవలు ఉంటాయి, వాళ్ళు విడిపోతే దానికి ఆ కాంబినేషన్ వాల్యూ ఉండదు. లైక్ రాజ్కోటి, వాళ్ళు కలిసినంత వరకు వాళ్ళకు విపరీతమైన వాల్యూ ఉంది, విడిపోయినాక అంతలేదు. సో అట్లా V6 బిత్తిరి సత్తి అనేది ఒక కాంబినేషన్, బయటకు వచ్చాక అంత ఉంటుంది ఆ వాల్యూ. నువ్వు బయటకు వచ్చినప్పుడు కూడా చాలామంది నెగిటివ్ కామెంట్ చేశారు, నీ పతనం స్టార్ట్ అయింది అన్న రేంజ్లో. దానికి ఏమంటావు, ఆ కాంబినేషన్ అనేది ఆల్వేస్ రైట్ కదా. సరే అయితే అయ్యింది అనేటోళ్ళు ఎప్పుడే ఉంటారు, పని కట్టుకుని అనేటోళ్ళు ఒక ఒక బ్యాచ్ ఉంటారు. వాళ్ళు వాళ్ళు ఎక్కడ పోయినా వాళ్ళ మెయిల్ ఐడితోనే కామెంట్ వస్తుంది, అది అబ్జర్వ్ చేసింది. నువ్వు నువ్వు యూట్యూబ్ ఛానల్లో కనిపి, మెయిన్ ఛానల్లో కనిపి, ఇంకా సినిమాలో కనిపి, ఏదైనా క్లిప్పింగ్ పెట్టు, అక్కడ ఆ మెయిల్ ఐడితోనే ఉంటుంది. అంటే ఇవన్నీ ఒక గ్రూపు, ఒక మాఫియా లాగా నువ్వు ఏడ కనిపి అడు డిస్లైకు ఏమంటారు నెగిటివ్ కామెంటు వాడి అగ్రెసివ్ అంతే, ఇక అట్లా పోతుంటాడు అంతే, దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదండి. అదే అది అందరికీ ఉండే ప్రాబ్లమే. బిత్తిరి సత్తి కెరీర్ కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బిత్తిరి సత్తి హవా ఏమన్నా తగ్గిందా కొంచెం? అప్ అండ్ డౌన్స్ అయితే ఉంటాయి. తగ్గిందా అనటానికి ఒక నిదర్శనం చెప్తా. సరే టీవీలో వస్తున్నాం, ఎవరో నెగిటివ్ కామెంట్ చేసారు, సరే నీ గ్రాఫ్ పడిపోయింది అన్నారు అనుకున్నాం. జనాల్లోకి వెళ్ళినప్పుడు రిసీవింగ్ తేడా ఉంటుందిగా. నేను రిసీవింగ్ అట్లా కాదుగా, రిసీవింగ్ బ్రహ్మానందమైన ఇప్పుడు ఉంటుంది. బ్రహ్మానందం కెరీర్ ఇప్పుడు కొంత తగ్గింది కదా, బ్రహ్మానందం ఇప్పుడు జనాల్లోకి పోతే బ్రహ్మానందం కూడా ఉంటుంది. అది అంటే నేను అంటున్నాను ఏంటంటే, సరే నాకు ఇప్పుడు లేదు, వేరే ఛానల్ వాళ్ళు కూడా పిలుస్తున్నారు, వేరే ఎంటర్టైన్మెంట్లో కూడా చేస్తున్నారు కదా, అవి కూడా వ్యూస్ కంపేర్ చేయొచ్చు కదా. న్యూస్కి ఏంటంటే న్యూస్కి వచ్చేసరికి కొంచెం లిమిట్స్ ఉంటాయి, ఆ న్యూస్లో నెగిటివ్ దానికి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను ఎవరినైనా తిట్టాను అనుకోండి అది వైరల్ అవుతుంది. నేను నార్మల్గా చేస్తున్నాను ఏదో దాని గురించి చెప్తున్నాను, అసలు బ్యాలెన్స్గా ఉన్నాను అనుకోండి, అప్పుడు పాపులారిటీ ఆటోమేటిక్గా వైరల్ కాదు అది. సో ఇప్పుడు నెగిటివ్గా చేస్తే 100% నెగిటివ్గా అది వైరల్ అవుతుంది, అంతేనా కాదు. ఇప్పుడు నేను బ్యాలెన్స్గా ఉన్నాను, ఓకే ఓకే, నేను ఎవరిని అనలేకపోతున్నాను, అందుకు వెళ్ళట్లేదు అని నేను అనుకుంటాను. అంటే కంపారేటివ్లీ ఇప్పుడు V6 కంటే టీవీనైనే టాప్ కంపారేటివ్లీ ఛానల్ పరంగా, వ్యూవర్షిప్ పరంగా, బట్ నీ ప్రోగ్రాము అక్కడ ఉన్నంత దూసుకుపోవట్లేదు ఇక్కడ ఎందుకు అంటే V6లో సపరేట్ ఆ స్లాట్కి నేను వెళ్ళినప్పుడు V6 సబ్స్క్రైబర్స్ 1,70,000. నేను ఆ నుంచి వెళ్ళే నాటికి అది 4 మిలియన్స్. మరి దాని మీద ఓన్లీ 9:30 స్లాట్ అంతమంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారు, అంటే అంత ఎడిక్ట్ అయ్యారు దానికి. నేను కూడా ఆ ప్రోగ్రామ్కి అట్లా చేయాలని రెస్పాన్సిబుల్. మరి నేను వెళ్ళే నాటికి అది 4 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉంది.
అంటే గ్రాడ్యువల్గా పెరుగుతూ 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 వస్తుంది. నాకు వచ్చిన వేరియేషన్స్ చేస్తూ 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 పోతున్నా. అక్కడ ఏంటంటే అది ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది. ఓకే, ఒక ఎంటర్టైన్మెంట్ లాగా అయిపోయింది అది. ఏది 9:30 అని దానికి అందరు అడిక్ట్ అయినారు. సడన్గా ఇందులో వచ్చి ఇది న్యూస్ ఛానల్, ఇందులో ఎంటర్టైన్మెంట్ లేదు. న్యూస్ ఛానల్లో ఎంటర్టైన్మెంట్ అసలు కుదరదుగా. అదే నువ్వు చిరంజీవి వచ్చి కూర్చున్నా అదే ఉంటుంది, నువ్వు రజనీకాంత్ వచ్చినా అదే ఉంటుంది. అంటే మళ్ళీ సినిమా వచ్చేవరకు వాళ్ళకి ఆ సినిమాలో ఇది ఉంటుంది, నేను ఎంటర్టైన్మెంట్కి వెళ్ళేసరికి అది వేరే ఉంటుంది. మొన్నటికి మొన్న ఈటీవీకి చేసాం ప్రోగ్రామ్, మరి అది చూడండి, మిలియన్ వ్యూస్ మిలియన్స్లో ఉన్నాయి కామెంట్లు కానీ అవి కానీ. నేను గెటప్ వేసి ఒక ఎంటర్టైన్మెంట్ దాంట్లో ఒక కన్వర్జేషన్లోకి వెళ్తే అది నాకు అన్లిమిటెడ్గా ఉంటుంది నాకు స్కోప్. ఇందులో అంటే కంజెస్టెడ్గా బ్యాలెన్స్గా అదే అంటే అక్కడనేమో V6లోనేమో అది ఎంటర్టైన్మెంట్, ఆ స్లాట్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే. అదే అది ఎంటర్టైన్మెంట్. నేను అనేది ఏంటంటే నాకు అర్థమైంది ఆ 9:30 స్లాట్ ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అయింది. అందులో ఇన్ఫోటైన్మెంట్, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. TV9లో ఓన్లీ ఎక్కువ న్యూస్ అప్డేట్స్, బ్రేకింగ్ న్యూస్లు ఇంకా ఎక్కువ ఎక్కువ న్యూస్ మీద ఉంటుంది కాబట్టి ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ అది ఆ ఛానల్లో. అదే కదా నీ బలం అంటున్నా. ఇప్పుడు దాంట్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ నువ్వే అయ్యి ఇక్కడ ఒక నలుగురిలో నువ్వు ఒక చిన్న భాగం అయిపోయినావు తప్ప నీ మీద లేదు. అది అది నీ నీ ఫ్యాన్స్కి అది వెల్తీగా ఉంటుంది కదా. కరెక్టే అనుకోవచ్చు. అంటే ఇప్పుడు సరే ఇప్పుడు ఇది చేస్తున్నాము, ఇంకోసారి ఇంకోలాగా చేయొచ్చు, ఇంకోటి చేయొచ్చు. బట్ ఫస్ట్ బ్లాస్ట్ అనేది ఇంపార్టెంట్ కదా. బ్లాస్ట్ అంటే ప్రతిసారి పేల్తాయని పెట్టిన బతులని చిరంజీవి కూడా ఒక్కోసారి తప్పదు. ఎంత పెద్ద సూపర్ స్టార్ అయినా తప్పదు కదా. నేను అంతకన్నా ఎక్కువనా, అంతకన్నా గొప్ప ఉండను. ఇప్పుడు వరుసగా రజనీకాంత్ సార్ సినిమాలన్నీ గ్రాఫ్ అంత లేదు అట్లని. ఇప్పుడు స్క్రిప్ట్తో దీనికి సంబంధం లేదు, TV9లో స్క్రిప్ట్కి సంబంధం లేదు. స్క్రిప్ట్ సంబంధం అంటే వాళ్ళు ఎంచుకున్న టాపిక్ వేరే ఉంటుంది కదా. వాళ్ళు వాళ్ళు అనుకుంటారు ఒక రకంగా ఇది చేయాలనుకున్నప్పుడు అదే చేస్తాం. కొంచెం మనలో మనది జోడిస్తాం అంత కామెడీ తప్ప. ఎక్కడైనా ఇప్పుడు V6లో అయినా వాళ్ళు సబ్జెక్ట్ వాళ్ళు చెప్తుండే, దాన్ని ఎట్లా ప్రజెంట్ చేయాలనేది నేను ట్రై చేస్తుంటే, అంటే అది కామిక్గా ఎట్లా చెప్పాలి, బిత్రోనికి ఎట్లా. సో ఇప్పుడు ఆ దాన్ని ఇక్కడ వేరే ఎక్కడ కాపీ కొట్టడం తీయడానికి లేదు. ఏదైతే నీ బిత్రి సత్తి క్యారెక్టర్ ఉందో, నీ స్లాంగ్ ఉందో ఇక్కడ మాట్లాడడానికి లేదు. ఎందుకు లేదు? ఉందా ఎక్కడే? యాక్చువల్గా నీ ఆ కాన్సెప్ట్ బిత్రి సత్తి అన్నది నీ బ్రెయిన్ చైల్డ్, బట్ దాన్ని V6 వాళ్ళు ఇది మా కాన్సెప్ట్ అన్న విధంగా అగ్రిమెంట్ రాయించుకున్నారని విన్నా. ఎంతవరకు నిజం అది? అగ్రిమెంట్ అనేది క్యారెక్టర్ అగ్రిమెంట్ కాదు. అగ్రిమెంట్ అనేది ఒక 1 ఇయర్ నేను ఇక్కడ చేస్తాను ఈ క్యారెక్టర్ కాన్సెప్ట్ V6 అన్నది ఇక్కడ లేదు. లేదు, బట్ వాళ్ళు తీన్మార్ అనేది వాళ్ళ కాపీరైట్, 100% వాళ్ళే క్రియేటర్స్. అందులో ఎన్ని క్రియేట్ చేశారు అంటే ఇప్పుడు మంగ్లీ కానీ మల్లన్న కానీ వాళ్ళు వాళ్ళు చెప్పిన కాన్సెప్ట్లు, వాళ్ళు చేయించుకున్న క్యారెక్టర్లు, కాస్ట్యూమ్ ఉండొచ్చు. బట్ నాదైతే నేను ఇలా ఉంటాను సార్, బిత్రుడు అంటే ఇలా ఉంటాడు, మోకాళ్ళ దాకా చెడ్డీ ఉంటుంది, బిత్తిరి కటింగ్ చిన్నగా ఉంటుంది, ఇవన్నీ నేను బాడీ లాంగ్వేజ్ కానీ అది కానీ ఇది ఓకే చెప్తాను. రవి సార్కు ఉన్న గొప్ప ఇదేంటంటే ఎక్కువ చూడడు, 2 నిమిషాల్లో నా ఏంటి విషయం ఉందా కూర్చో, సరే నెక్స్ట్ పంపించేయండి కెమెరా, ఇంత ఉంటుంది ఆయన చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్కాన్ చేసేస్తాడనమాట. అది ప్రతిరోజు ప్రతి సబ్జెక్ట్ అయినా ఆయన ఆయన చూసిన తర్వాతనే అది ఎడిట్ కావాలి, ప్లే కావాలి, అంతా ఇది ఉందన్నమాట. అది అంటే 4-5 ఇయర్స్ ఒక ప్రోగ్రామ్ నడవడం అనేది ఎక్కడ అంటే నాకు తెలిసి ఏడా కనిపించలేదు. మళ్ళీ న్యూస్ బేస్డ్ అంటే ఆయన ఇచ్చే కరెంట్ టాపిక్స్ అట్లా ఉంటుండే, దాన్ని మళ్ళీ మనం ప్రజెంట్ చేయటం ఆయనకు బాగా నచ్చుతుంది. అరే ఎలా బాగా చేసినవరా, చాలా బాగా చేసినావు అని పిలిచి క్యాబిన్లకు ప్రతిరోజు పిలుచుకోవడం. ఇప్పుడు CEO అంటే ఒకరోజు సరే అవసరం ఉన్నప్పుడు పిలుస్తారు, ఏదైనా పని ఉన్నప్పుడు అంతే. ఈయన రోజు ఎపిసోడ్ కూడా చూసి సార్ చెప్తుండే నాకు, నీ ఎపిసోడ్లు ఎలా రెండు చూసిన నాకు 3 బాగాలేకుండే అని ఆయనే చెప్తుండే. ఇప్పుడు ఆయనే చెప్పి ఆయనే రెడీ చెప్పించి మళ్ళీ ఆయనే చూసి నాకు చెప్పడం అనేది ఆర్టిస్ట్కి ఇంతకన్నా గొప్పదైన నాకు ఇంకా ఉల్లాసం ఉల్లాసం అనమాట. రోజు పిలుస్తుండే రోజు. ఇప్పుడు ఎట్లా ఉంది రిలేషన్ అంకం రవితోటి అండ్ V6 తోటి, నీ రిలేషన్ ఎట్లా ఉంది? రిలేషన్ అంటే ఇక వన్స్ బయటకు వచ్చిన తర్వాత అక్కడికి ఎవరు వెళ్ళలేరు.
అంటే అంటే మీ బంధాలు సరిగా లేవని కదా అర్థం రిలేషన్. అంటే మనం బయటకు వచ్చినా కూడా మనం ఫోన్ చేసుకునే అంత రిలేషన్ ఉందంటేనే మనం సవ్యంగా బయటకు వచ్చినట్టు. రిలేషన్ అంటే ఇది ఒక చిన్న ఇదేమంటారు సార్ ఏమన్నా మెసేజ్ పెడతారని నేను అనుకుంటా, నేనేమన్నా మెసేజ్ పెడతారని సార్ అనుకుంటాను. అంతే తప్ప మేమేం అనుకొని ఇంకా నేను హే టుమ్టామ్ అనే అన్నది మాత్రం ఆయన అనలేదు, నేను అనలేదు. అది అట్లా ఉండిపోయింది అంతే. సరే ఆ గ్యాప్ పెరిగి పెరిగి అట్లా అయిపోద్ది కదా. అంతే తప్ప అంతే అంతే. అది నువ్వు రాని నువ్వు ఛానళ్ళకి వచ్చినాక సమా ఇంకోటి మనోడికి బాగా పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలని ఎమ్మెల్యే కావాలని బాగా ఉంది బిత్తిరి సత్తికి. అది కూడా ఒక కారణం ఛానల్ నుంచి బయటికి రావడానికి. ఎందుకంటే V6 మేనేజ్మెంట్ ఇప్పుడు పార్టీ మారింది. ఇప్పుడు TV9 తెలంగాణ ఛానల్, తెలంగాణ వాళ్ళు కొనుక్కున్నారు కేసీఆర్ బంధువులు. ఒకటి అంటున్నారు మీరే, ఇప్పుడు ఒక కామెంట్ వచ్చింది, కామెంట్లు వస్తున్నాయి నెగిటివ్ కామెంట్లు. పొలిటికల్లోకి వెళ్తే ఇవి 90% ఇప్పుడు 10% ఉన్నాయి, అప్పుడు 90% అవుతుంది. ఇప్పుడు నువ్వు అంత బేర్ చేసే ఇదైతే నాకు ఇప్పుడు స్టెమినా లేదు. ఏంటంటే ఎవరో తిడుతుంటే పడేటంత నేనైతే అంత భరించేటంత అయితే లేదు నేను. ఎందుకంటే నేను బాగా ఆలోచిస్తాను ఎవరన్నా అంటే సరే ఇమీడియట్గా తెల్లారే వాళ్ళకి అడగాలి నేను ఎందుకు వాళ్ళ పట్ల ఏమైనా తప్పుగా ప్రవర్తించినా, ఎందుకు అట్లా జరిగింది, సరే నాదే తప్ప, ఒక మెసేజ్ పెడతా మళ్ళీ మాట్లాడడానికి ట్రై చేస్తా. వాళ్ళు బాగా హట్ అయి ఉంటే నేనేం చేయలేదు. అంతే తప్ప నేను అట్లాంటివన్నీ పొలిటికల్లోకి వచ్చి ఒకరిని తిడతా అని ఎట్లా అనుకుంటూ ఒకరి మీద కామెంట్ చేస్తా అని అంత అయితే నాకు లేదు. సడన్గా అంటే ఒక పెద్ద వరం లాంటిది ఎవరన్నా అంటే నేను చూసుకుంటా పాటు అని అంటే తప్ప నా అంత నేను వేస్తా నేను నిలబడతా అని మాత్రం నేను పోను. ఇప్పుడు ఇది స్కెచ్లో భాగమైతే కదా TV9 రావడానికి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడానికి. అస్సలు కాదు నాకు పొలిటికల్కు ఎలాంటి ఇది లేదు. అదే నువ్వు అసలు ఎమ్మెల్యే నిలబడ అనుకోలే ఎమ్మెల్యే అన్న ఏంది, నేను MPTC కూడా నిలవలేదే. నిలబడ మనసులో ఉన్నదా లేదా? అరే మనసులో అంటే నీకు నువ్వు కాదు, నువ్వు పెద్ద హీరో అయితే నేను పిలిచి తీసుకుపోయి పెడితే చేయవాను. అంతే అది నువ్వు ప్రయత్నాలు చేసినావా లేదా? నేను చేయలేదు లాస్ట్ ఎలక్షన్. గాడ్ ప్రామిస్, నేను అసలు నేను అనుకుంటే నిజంగా సీఎం దాకా కూడా పోయేటంత ఉండే నేను. ఓకే, కానీ నేను అనుకోలే ఎప్పుడు గలవలే కూడా ఆయన. అంటే ఈ విషయంలో మామూలుగా అయితే ఆయన అప్రిషియేట్ చేయటం కోసం పిలిచి బాగుంది బాగా చేస్తున్నావు అని అన్నాడు తప్ప నేను సార్ నేను ఉంటా నాకేమైనా ఉంటే చూడండి అని మాత్రం నేను అనలేదు. సార్ కూడా ఆయన కూడా పొలిటికల్గా ఏం మాట్లాడలేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఇది ఇప్పుడు అంటే మేనేజ్మెంట్ మారిన తర్వాత కొన్ని తేడాలు ఉండొచ్చు. అంటే ఆల్రెడీ ఓల్డ్ స్టాఫ్ ఉంటుంది, నాకు ఓల్డ్కు న్యూకి కంపేర్ చేసేటంత అనుభవం నాకు లేదు. అడగలేదు క్వశ్చన్ వీళ్ళు అడగను. రజనీకాంత్ వీళ్ళంతా ఉన్నారు, వాళ్ళంతా పాత మేనేజ్మెంట్ సంబంధించిన వ్యక్తులు ఆల్మోస్ట్. ఇప్పుడు నువ్వు కొత్తగా వెళ్ళినావు కదా, మేనేజ్మెంట్ ఏమో కేసీఆర్ బంధువులో సంథింగ్ ఎవరు తెలంగాణ వ్యక్తులు, ఇప్పుడు రజనీకాంత్ ఏమో ఇప్పుడు పాత బ్యాచ్. అంటే ఇప్పుడు ఇప్పుడు వెళ్తున్నప్పుడు నీకు వాళ్ళకి ఏదన్నా తేడాలు గమనిస్తున్నావా? ఏమన్నా ఏమైనా ఉన్నాయా తేడాలు అట్లాంటివి? అస్సలు నా ప్రోగ్రామ్ హెడ్ అంతవరకే నా రిలేషన్, దానిపైన ఎవరు ఉంటారు దాని తర్వాత ఎవరు ఉంటారు నాకు అస్సలు సంబంధమే లేదు. నేను ఎవరితోనూ కూడా ఈగో ప్రాబ్లమ్స్ అస్సలేం లేదు, చాలా కంఫర్ట్గా ఉన్నాను. ఫస్ట్ నేను బాగుంటా, వాళ్ళని బాగుంచడానికి ట్రై చేస్తాను. అంతేగాని సార్ నన్ను మీటింగ్కి రమ్మన్నాడు, నేనే చూడేంది ఇటువంటివన్నీ ఉన్నాయి, కూర్చుందామంటే కూర్చుందాం, ఏమైనా చెప్తే వింటా. ఇప్పటికీ నేను ఈరోజే స్టార్ట్ అవుతున్నా అనుకుంటా, సరే ఈరోజు స్టార్ట్ కాలేదు, ఈరోజు బాగాలేదు, రేపటి నుంచి నేను వ్యవసాయం చేసుకుంటా, ఈ ట్యూనింగ్లో ఉంటా కాబట్టి నాకు ఏ రోజు ఎవరు తిట్టినా నన్ను నన్ను ఏమన్నా నేను పట్టించు. ఎందుకంటే నాకు భగవంతుడు ఇచ్చింది, నా తల్లిదండ్రులు ఇచ్చింది, నాకు అద్భుతమైన వ్యవసాయ క్షేత్రం ఉంది. ఆదాన్ని నమ్ముకొని నేను ఫస్ట్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కూడా అవును నాకు ఇంత శాలరీ కావాలి, నేను రైతు బిడ్డను, నాకు ఇంత వస్తుంది, నాకు ఇంత నేను చేయగలుగుతా అని అన్నప్పుడు అమ్మ నీకు గింతనా, ఎవడు అడగలే ఇండస్ట్రీలో గింత అడిగినావు అంటే నాకు చెప్పండి. నాకు మన కేసీఆర్ కమ్మరి చంద్రశేఖర్ సీఎం అంటే చంద్రబాబు స్టార్టింగ్ 30,000 జీతం అడిగినమాట. అవునా? అప్పుడు బిగినింగ్ 50,000 సారీ 50,000 నాకే లేదు అన్నాడు. అది వండర్ అసలు నాకు తెలియదు. అది మీడియా ఫీల్డ్ లా 8,000 మామూలుగా 5,000 8,000 8,000 నుంచి స్టార్ట్ అవుతారు. కానీ నేను వచ్చుడే 50,000 అడుగుడైందండి. 60,000 నేను వచ్చుడే మరి ఎట్లా రెడ్ టేప్ షూ చేసుకొని వచ్చిన, రెడ్ టేప్ షూ చేసుకొని జన్ పెట్రోల్ కార్ వేసుకొని వస్తే ఎట్లుంటుంది అజ్జనా? మనం కార్లు వస్తున్నాం, రోజు 1,000 రూపాయలు మెయింటెనెన్స్ ఉంటుంది మనకు పట్టిన అని వచ్చి అడిగితే మరి అప్పటికే నువ్వు వెల్ సెటిల్డ్.
వెల్ సెటిల్ అనలేను కానీ మంచి ఇన్కమ్ అవుతుంది అప్పుడు. ఓకే, అప్పటికి నేను నెలకు 100,000 రూపాయలు సంపాదిస్తున్నాను వ్యవసాయంలో. ఓకే, అది అంటే పాలీ హౌజ్లని ఫ్లవర్స్ ఉంటాయి కదా ఈ పెళ్ళిళ్ళకి వాటికి డెకరేషన్ చేసే ఫ్లవర్స్ అన్ని నేను పండించినవి, జరబరా ఫ్లవర్స్ అంటారు వాటి, కార్నేషన్, జరబరా ఫ్లవర్స్, డచ్ గులాబీ ఇలాంటివన్నీ మా ఊరిలో చాలామంది రైతులు వేసారు. అంటే ఫస్ట్ మేమే స్టార్టింగ్, ఒక రెడ్డి ఉండే, ఆ రెడ్డితోని మేమంతా ఒక డివోషనల్ ప్రోగ్రామ్ చేస్తుండే భగవద్గీత ప్రచారం అని, గీతా ప్రచారం దాంట్లో తిరుగుతుండే. అంటే అంతకుముందు ఇట్టిగానే ఆవారా టైపు స్కూల్ కాడ, స్కూల్ లేకపోతే ఆడ కూర్చున్నాడు, గోటీలాడు, ఎవరైనా పతాలాట ఆడుతుంటే టైంపాస్ కూర్చున్నాడు ఉంటారు కదా ఇక అట్లా కూర్చుంటాడు. కూర్చుంటే ఆడికి వస్తుండే వాళ్ళు ఎక్కువ కాన్సన్ట్రేషన్ అంతా ఈ గీతా ప్రచారం ఎక్కడ చేస్తుండే అంటే పేకాట ఆడటోళ్ళ దగ్గర, లేదంటే పైసలు ఇవి ఉంటాయి చూడు చిత్తుబొత్త ఆడే దగ్గర ఆడ కాన్సన్ట్రేట్ చేస్తుండే. వస్తుండే, రాగానే పారిపోతుంటాయి, మా అమ్మ వస్తుర్రా నాయన ఇల్లు, వస్తే గంట సేపు చెప్తారు ఇక దేవుడు అంటారు, అది అంటారు, భగవద్గీత అంటారు, ఆయన మనకేడొస్తాయి అవి శ్లోకాలు పోదం పాడరా అని అట్లా కొమటలో సందులకి వెళ్ళి వాడి మెల్లగా అటు ఎక్కడో తేలుతుంటుంది దొరక పట్టించుకున్నారు. మెల్లమెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క శ్లోకం మెల్లగా చెవులలో ఆడిస పెట్టి పోసారు. పోసినాక ఇక మెల్లగా అరే ఇదేదో మంచిగా ఉన్నది ఎడిక్ట్ అయిపోయినాం. మేము వాళ్ళ లెక్క తయారైనాం, వాళ్ళు ఎట్లయితే వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెట్టి నేర్పించారో మేము కూడా ఇంకో ఊరికి వెళ్ళి ఇంకొంతమంది పిల్లల్ని అట్లా రెడీ చేయనికే తయారైపోయినాం. ఓకే, తెలియకుండానే మెల్లగా డివోషనల్గా కనెక్ట్ అయిపోయినాం, అలవాట్లు చేంజ్ అయిపోయినాయి టోటల్గా. అవే పద్ధతిగా ఉండాలి, ఇట్లా కాదు మనం, మనమేంది ఇట్లుండు ఏంది, మంచిగా మాట్లాడాలి, బూతులు ఉండొద్దు, ఇట్లా మెల్లగా కన్వర్ట్ అయిపోయినాం. ఇక గీతా ప్రచారంలో మెల్లగా తిరుగుడు పెట్టినాం. ఓకే, అట్లా పరిచయమైన ఆ కమ్యూనిటీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్, ఆ ఫ్రెండ్స్ అప్పటికి వ్యవసాయంలో అరటి తోటలు, హార్టికల్చర్లో కొన్ని సబ్సిడీలు తీసుకొని డ్రిప్ ఇరిగేషను, ఇంకా పాలీ హౌజులు ఇట్లా వేస్తుంటే ఇంట్రెస్టింగ్, అరే మీరు మంచిగా కార్లలో తిరుగుతున్నారు, మంచి మెయింటెనెన్సు, మనం ఎందుకు చేయకూడదు, సరే పైసలు కావాలి, పైసలు ఎవడిస్తాడు, మన చుట్టాలలో మన ఖాందాన్లో ఎవరికి అంత పైసలు ఉన్నోళ్ళు లేడు, 10 లక్షలు అంటే ఎవడిస్తాడు, సరే ఏం చేయాలి, 2 ఎకరాల భూమి అమ్మాలి, అమ్మేసి ఇక ఏమని అనుకోవచ్చు, కుక్కను చూసి నా ఖాతా పెట్టుకున్నది అనుకోవచ్చు, ఏమనగాని ఇక పోతే 2 ఎకరాలు భూమి అని చెప్పి అమ్మేసి సబ్సిడీ తీసుకున్నాం గవర్నమెంట్ దగ్గర. సబ్సిడీకి అప్లై చేస్తే ఓకే అయింది, అది పర్మిషన్ వచ్చింది, వేసినాం. అప్పుడు అప్పటికి 28 లక్షల సబ్సిడీ పెడితే అప్పుడు 16 లక్షలు వచ్చింది మాకు, గవర్నమెంట్ ఇచ్చింది ఇది సబ్సిడీ. అది తీసుకొని ఇంకా అది కంటిన్యూ చేస్తే అద్భుతంగా రోజు కారులో వెళ్ళటం, గుడి మల్కాపూర్ మంచిగా రాయల్గా ఇట్లా కూర్చేసుకొని కూర్చుంటే పూలు కొనేటోళ్ళు కరీంనగర్ లేదు వరంగల్ ఇట్లకి వెళ్ళి వస్తుండే, ఆంధ్ర తుని అక్కడ నుంచి కాంటాక్ట్స్, ఫోన్లు, ఫ్లవర్స్ ఉన్నాయండి, ఏమండి నేను రాకేష్ మాట్లాడుతున్నాను, కడియపులంక అండి, కృష్ణలంక అని విజయవాడ, అక్కడ నుంచి ఫోన్లు వచ్చేవి, ఫ్లవర్స్ చాలా బాగుందండి, క్వాలిటీ బాగుంది, ఇది మాకు అర్జెంటుగా కావాలి, ఎవరికి ఇవ్వకండి, ఇంకా ఈ యెల్లో కలర్ బాగా వస్తుందండి మీ ఫామ్లోని అని అంటే, అంటే ఒక్కొక్కటి ఒక 7-8 రకాల ఫ్లవర్స్ ఉంటాయి అందులో, యెల్లో, పింక్, ఇంకా రెడ్, ఇంకా ఆరెంజ్ కలర్, ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ మల్టీ కలర్స్ ఉంటాయి. ఇప్పటికీ ఉందా? ఇప్పటికి ఇప్పటికి లేదు. ఇప్పుడు ఇక మెయింటెనెన్స్ ఏమైపోయిందంటే అది, నేను ఎప్పుడైతే ఇక్కడ బిజీ అయిపోయినాను నేనే స్వయంగా ఫర్టిలైజర్ ఇస్తూ రోజు షెడ్యూల్ ఉంటుంది దానికి కంపల్సరీ. ఎట్లా అంటే ఐసీయూలో ఉన్న పేషెంట్ని ఎట్లా చూసుకోవాలి, అట్లా ఫ్లవర్ ప్లాంట్ని అట్లా చూసుకోవాలి. అంటే దానికి ఎంత సెన్సిటివ్ అంటే నైట్ త్రిప్స్ అని వస్తుంది నెత్తిల పెయిన్ల లెక్క, అది పట్టిందంటే తెల్లారికల్లా దాన్ని ఏమి స్ట్రా వేసి లాగేసినట్టు పీకుతూ ఉంటుంది. అదొకటి కాదు, మళ్ళా అది వైరస్ లెక్క, ఒకటి ఉంటే 100, 1000, 1,000 ఇట్లా అవుతుంది ఫామ్ అంతా. జస్ట్ 3 డేస్లో ఫామ్ మొత్తం ఇట్లున్నదంతా ఇక ఇట్లా అయిపోతుంది. ఓకే, అంత సెన్సిటివ్ ఆ ఫ్లవర్స్. రోజు షెడ్యూల్ కంటిన్యూ చేయాలి, స్ప్రే చేయాలి, ఇంకా ఫర్టిలైజర్ వేయాలి వాటికి. మళ్ళీ ఏమి తెరల్లాగా ఉంటాయి పైన, ఒకటి ఇట్లా లేయర్స్ ఉంటాయి, నెట్ ఓపెన్ చేయాలి, సన్లైట్ వాడికే నెట్ ఓపెన్ చేయాలి, మళ్ళీ సన్లైట్ పోగానే మూసేయాలి, అంటే చలి ఎక్కువ కొట్టుద్ది. మళ్ళీ ఈ వింటర్ సీజన్లో బాగా బాధ పెడుతుంది, అంటే కంపల్సరీ. ల్యాండ్ నాదే, ఇప్పటికీ ఉంది, కంటిన్యూ చేస్తలేను, చాలా ఇంట్రెస్ట్. మళ్ళా వ్యవసాయం నాకు అవకాశం దొరికితే నా సొంతంగా కూరగాయలు పండించుకోవాలి, నేను తినాలి. అదే ఏమని విన్నా, అది నా అంటే ఫైనల్గా నేను అంటే బతికిన రోజులు ఓకే, బాగుపడుతుంటే కూడా అవన్నీ కళ్ళ నిండుగా మనం
కండ్ల ముందల నా సొంత పొలం ఉండాలి, ఆ పొలంలో మంచిగా పంట వండాలి, నేను నా సొంత ఆవు పాలు తాగాలి, ఇవన్నీ నా కోరికలు. ఇది ఐశ్వర్యం అంటే ఇది అనుకుంటున్నాను. అందుకే నాకు వ్యవసాయం ఇప్పటికీ ఆడ ఏదో ఒకటి చేపిస్తాయి. ఇప్పుడు క్యారెట్ ఉంది పొలంలో, 4 ఎకరాలు క్యారెట్ ఉంది. పోత పోయి చెప్పులు ఇడిచి పైంట్ మీదకి చెక్కి అట్లా వెళ్ళి తిరిగి ఒడ్డు వరం ఏమైనా కలుపు మొక్కలు ఉంటే పీకేసుడు పార పట్టుకొని అట్లా తిరిగి వస్తా. ఏమున్నా ఊరము ఒడ్డు ఎవరైనా దుంతున్నారా లేక అద్దురాలు ఎవరైనా జరిపినరా, మన ఆయన అలవాటి అది. మెల్లగా రౌండ్ వేసేస్తున్నా అనమాట. నేను కూడా అట్లనే పోయి చూసుకొని పొలం మీద అంత ఇంట్రెస్ట్ నాకు. ఇప్పటికీ అవకాశం ఉంటే చాలామంది అన్నారు నువ్వు అది పౌల్ట్రీ పెట్టచ్చు కదా, ఇంకోటి ఇంకేదో చేయొచ్చు కదా. పౌల్ట్రీ కాదు, నేను మంచి ఒక ఆవుల ఫామ్ పెడతా, పెట్టి ఒక ఆర్గానిక్ పాలు సప్లై చేస్తా. ఆ దాగినోళ్ళు మంచిగా నన్ను దీవించాలి. ఆవు కూడా చేనులు ఉంటే నాకు సంతోషం. అది తిరిగి దాన్ని అంతా వాడుకోవచ్చు, మళ్ళీ ఫర్టిలైజర్ అవుతుంది అది అని ఇట్లా ఉంది నాకు. మంచి మంచి ఐడియా సత్తి. అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఫుడ్ మీద నీ ఒపీనియన్ ఏంటి? జనాలు తింటున్న ఫుడ్ మీద? ఫుడ్ మీద అంటే బాధ, ఏడుపు ఇవన్నీ వస్తాయి. అంటే ఇవన్నీ తినటోనికన్నా తిననోడు బెటర్ అనిపిస్తుంది నాకు. ఇప్పుడు అందమైన ఫ్రూట్ కొనుక్కుంటున్నాం, అందమైన కీర సాపు ఉన్నది, అది అందమైన క్యాప్సికమ్ కొంటున్నాం. ఆ అందం ఎడికెళ్ళి వచ్చింది దానికి? పక్కా 100% కెమికల్. అంత అందంగా రెడీ అవ్వటానికి పక్కా కెమికల్. అది కూడా అట్లా తుడిచేస్తే పోయేది కాదు, దాని బాడీలో ఇంకిపోయేది. నేను స్ప్రే చేసి నేను బాధపడ్డా పంటల మీద. ఒకరోజు స్ప్రే చేస్తే వారం రోజుల వరకు మనం దీనుడు కాదు. ఏదన్నా పురుగు పొరపాటున దాని మీద వాలి ఒక ముక్కు ఇట్లా ఆనిచ్చిందా, దానికి ఎట్లా తెలుసా, పెరాలసిస్ వచ్చేస్తుంది. సడన్గా చచ్చిపోతుంది. పెరాలసిస్ వచ్చి కాలు చేతులు పడిపోయి రెక్కలు కొట్టుకోకుండా తర్వాత చచ్చిపోతుంది. అంటే అది సావనీకే 4-5 రోజులు పడుతుంది తినగానే. ఇప్పుడు అప్పుడు ఏంటంటే ఏది కెమికల్స్ కాంటాక్ట్ అని ఉంటుంది. కాంటాక్ట్ అంటే దాని మీద పడితేనే చేస్తుంది అది. ఇప్పుడు పత్తి చేయని ఉంటుంది, పత్తి కాయ, ఈ పత్తి కాయ లోపల చిన్న తొలుచుకొని లోపల ఉంటుంది అది. అది సావదు, నువ్వు ఎన్ని మందులన్నా కొట్టు. రోజు అభిషేకం చేసినట్టు పత్తి చెట్టు నిండా పోయి సావదు, ఎందుకంటే అది లోపల పోయి మంచిగా పత్తిని తినుకుంటూ కూర్చుంటుంది. అప్పుడు కాంటాక్ట్ అంటారు. ఇప్పుడు సిస్టమిక్ అని వచ్చినాయి పెస్టిసైడ్స్. చెట్టు మొక్క మీద ఏడబడ్డా చెట్టు మొత్తం విషం అయిపోతుంది. కాయ, పూత, పిండి ఏది ఉంటుంది, వేరు కాడి నుంచి వేరు పురుగు లోపల కొట్టినా చస్తుంది. పైన కాయ పూత ఏది తిన్న దాని మీద వాలిందంతా చచ్చిపోతుంది. అదే సిస్టమిక్ పెస్టిసైడ్స్. అవి చెట్టు లోపలికి వెళ్ళి పూత పిండి ఏది తిన్నా అందులో ఉంటుంది. అందుకే మనం తినేదంతా సిస్టమిక్ పెస్టిసైడ్స్. అంటే మనకు కూడా ఈ ఏమంటారు, ఇది మైగ్రేన్ అని ఏదో లేని నొప్పులు రకరకాల, అప్పుడే మంచుకుంటాం అప్పుడే తల తిరుగుతుంది. ఇవన్నీ వాటి వల్లనే వస్తాయని నేను అనుకుంటున్నాను. అంటే అసొంటి కెమికల్ విషయాన్ని తింటున్నాం మనం. ఇవాళ ఒక్కరికి కూడా సోయి లేదు. సరే తినటోడు ఎట్లన్నా వానికి పొలం లేనోడు వాడు తింటున్నాడు అనుకుందాం. పొలం ఉన్నోడు కూడా అదే పని. అసలు పైసలు కావాలి, పైసలు ఇవ్వండి. ఒక అంచుకు ఇంత కూరగాయలు పండించుకుందాము ఇది మన సొంతానికి. సరే మందికైతే పైసలు కమ్ముతున్నాము, మనం కూడా మందులే తిందామా అనేది ఎవ్వరికీ లేదు. నేను చిన్నప్పుడు మా చేనులో విర్రగా చిక్కుడుగా వండేది. ఇర్రగా చిక్కుడుగా అంటే అప్పుడు బండ్లు లేవు, ఎడ్లకు చిన్న గెగ్గె కట్టుకొని గెగ్గె మీద 3-4 సంచులు వేసుకొని వస్తే లాక్కొని వచ్చేది ఉంటుంది. చూసినా తెలుసా అది గెగ్గె అంటారు. 2 కాళ్ళ పంగలు ఉంటాయి, అవి వేసుకొని వచ్చేది. అప్పుడు చిక్కుడుగా వండించేటప్పుడు ఇత్తులు ముదిరిపోయిన ఇత్తులు అన్నీ మార్కెట్కి వేస్తుండే మా వాళ్ళు, పైసలు కావాలిగా. ఆ ముదిరిపోయినాయి ఎండిపోయినాయి అన్ని ఇత్తులు తీస్తుండే. ఆ ఇత్తులు తీసి ఉడకబెట్టుకొని తినేది. ఇప్పుడు ఆ ఇత్తులు దొరుకుతాయన్నా, చిక్కుడిత్తులు ఏడా దొరకాయి. అంటే పురుగు తినంగా మిగిలింది మనం తింటామనుకో, పురుగు తిని బతికిందంటే మనం బతుకుతామన్నట్టు లెక్క. అసలు అది తినలేదు, అందంగా ఉన్నదంటే అది తింటే చచ్చిపోతుంది కాబట్టి అది తినలేదు. మనం తింటే కూడా అదే పరిస్థితి అవుతుంది. పుచ్చులో బుర్రలో వంకరలు టింకర్లు ఉన్నాయి, అవి తిని బతుకుతున్నాయి కాబట్టి మనం తినొచ్చు అంటే అంటారు కదా. పురుగునైనా సరే ఉడకబెట్టుకొని తింటే ఏం కాదు, కెమికల్ కాదంటారు కదా. పురుగు బెటరా కెమికల్ బెటరా? పురుగే బెటరుగా. పురుగు తింటే అరిగిపోతుంది, కానీ కెమికల్ అరిగిపోదు, అది ఇంకిపోతుంది లోపల బాడీలో. అది పెద్ద డేంజర్ జోన్లో ఉన్నాం ఇప్పుడు మనం. మరి ఇట్లా ఇంత స్వార్థంగా మనుషులు ఆలోచిస్తున్నప్పుడు దీనికి ఏంటి సొల్యూషన్? ఏమన్నా నీ పాయింట్ ఆఫ్ వ్యూ పెద్ద విప్లవం రావాలన్నా
దీని మీద భయంకరమైన భయం పెట్టాలి. ఇప్పుడు స్వచ్ఛ భారత్ అని ఒకటి ఇచ్చేసిరన్న, మనము అప్పుడు ఏం చాక్లెట్ తిన్నా భూమరి తిన్నా అని పోయేటోళ్ళం, ఏదైనా కాగితమైనా. ఇప్పుడు సోయ్ వచ్చింది అజర, సోయ్ వచ్చింది, అరే ఇక్కడ వాడేయద్దు. నేనైతే జేబులు వేసుకుంటాను, లేదంటే కార్లు వేసుకుంటాను, తిన్న ఏదైనా పొట్టు పండు తింటే పక్కన వేసుకుంటాను. తర్వాత నన్ను ఆగినప్పుడు చెత్త కుప్పు ఉంటే అలా వారేస్తాను, లేదంటే ఇంటికి వెళ్ళినాక ఒక కవర్లు వేసుకుని అట్లా వేస్తాను. సోయ్ వచ్చింది కదా, ఇప్పుడు సోయ్ అయితే వచ్చింది కన్నా ఈ సోయ్ రావాలి. వ్యవసాయంలో అద్భుతమైన అదేమంటారు, ఒక రెవల్యూషన్ రావాలి. నా తిండి నేను మంచిగా తింటాననేది ఒక సోయి రావాలి. ఆ సోయి లేదు ఎవరికి? ఎంతసేపు కుక్కర్లు ఉడకబెట్టుకున్నామా, మంచిగా ఉడికింది తిన్నాం, అది ఎడికెళ్ళి వస్తున్నది, ఎట్లా వండుతున్నది? నీకు ఇంత దగ్గర ఒక గుంటలో పొలం ఉన్నది కదా, ఆ గుంటడి పొలంలో ఎవరికని నిజంగా ఆడు పండించుకొని తింటాడేమో, నీకు సగం ఇస్తాడేమో. అసలు వ్యవసాయం మీద ఎందుకన్నా నిర్లక్ష్యం చేస్తున్నామంటే మనంతలా మనమే ఆయుష్ తక్కువ చేసుకుంటున్నాం. సరే సిగరెట్ తాగితే అది అంటారు కదా, 5 నిమిషాలు ఆయుష్ పోతుంది ఒక సిగరెట్ తాగితేనే అంటారు. అది కాదు, ఇప్పుడు కూరగాయలు తింటే కూడా అదే పరిస్థితి ఉంది, ఆయుష్ ఆటోమేటిక్గా పోతున్నది. తినటోనికన్నా తినడోడే బెటర్ ఉన్నాడు అని నేను అంటాను. ఎస్, వాడే స్టాండర్డ్గా ఉన్నాడు. ఇప్పుడు మనం ఇంత ఫ్రిడ్జ్లకి వెళ్ళి తీసుకొని తింటున్నాం కదన్నా, మనకేమో అదొద్దు ఇది అరగది అబ్బా ఇట్లనే ఉంది అని అంటాం కదా. మరి అదే రోడ్డు మీద అడుక తినేటోడు అట్లా ఉన్నాడు కదా, ఏది ఇచ్చినాడు చెత్త కుప్పలో వచ్చి తిన్నా అని కరిగిపోతున్నాయి. ఎందుకంటే మన లోపల అగ్గి మండుతున్నది, ఈ మండుడు కావాలి. ఏడ మండుతున్నది, జర్ర మండగానే కూల్ వాటర్ పోస్తాం. ఇక్కడ జఠరాగ్ని అంటారు దీన్ని, అగ్నిలాగా ఉండాలి. ఎప్పుడు దీన్ని ఏం చేస్తున్నాం, ఏదో స్వీట్ వేస్తున్నాం కూల్ అయిపోతుంది, మళ్ళీ కమ్మడి ఐస్ క్రీమ్ తింటున్నాం కూల్ అయిపోతుంది. ఎన్నిసార్లు అని పాపం అది రీఛార్జ్ అవుతుంది చెప్పు. అందుకే మనం మనంతలా మనమే పాడు చేసుకుంటున్నాం. ఇప్పుడు నువ్వు తింటున్నావు, ఇప్పుడు నీ సొంత ఇదే తింటున్నావు ఆ కూరగాయలు, నాకు అదే బాధ కదా. నీకేమైంది? అరే నాకేమైంది అంటే ఇగో ఇడికి రావాలనా, అంటే చీకట్లో పోయి వ్యవసాయం చేయం కదా, పగలేవాలి, పగలు షూటింగ్ ఉంటుంది. నేను చేపిస్తున్నా, ఓకే నేను చేపిస్తున్నా. అదేంది, ఒకటి రెండు రకాలు, ఏదో ఆనపకాయ ఉంటుంది, ఓ బీరకాయ ఉంటుంది, అన్ని రకాలుగా చేయలేకపోతున్నా. నేను ఏదో ఇత్తనం పెట్టేస్తా, ఈలోపు నేను 8 రోజులు పోను, గడ్డి మునుస్తుంది, ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అవుతుంది, అందరికీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కానీ నేను అనేది ఏంటంటే, రైతులు పండించేటోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు నేను చెప్పేది ఏంటంటే, పైసలు సంపాదిస్తున్నాము అట్లనే మళ్ళీ మందులకు ఖర్చు పెడుతున్నాము. సరే పైసలు సంపాదించుకోవడంలో తప్పులేదు, కానీ ఆరోగ్యాన్ని కూడా పెంపొందించుకోవాలి, కాపాడుకోవాలనేది కాన్సెప్ట్. కొంచెం కొంచెం ఒక మూలకు కొన్ని కూరగాయలు వండించుకోండి. ఇప్పుడు నువ్వు ఇప్పుడు అన్న భూమి ఎక్కడ, చెవెల్నా ఉంది? చెవెల్ ఎంత దూరం ఇక్కడ నుంచి, సిటీ నుంచి? 55 వస్తుంది. ఓకే ఓకే, మళ్ళీ వ్యవసాయం చాలా ఎక్కువైపోయింది. మనం మళ్ళీ ఛానల్ విషయానికి వస్తే, ఛానల్ తర్వాత మళ్ళీ పర్సనల్ విషయానికి వెళ్దాం. టీవీ ఓకే, TV9 వచ్చాక మళ్ళీ సడన్గా కొంతమంది మానేసుడు జరిగింది, ఏది జాఫర్ ఇలాంటి వాళ్ళందరూ, ఏంది కథ? మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు కూడా 4-5 ఏళ్ళు అయినట్టున్నది కదా. నేను కూడా V6లో 4-5 ఏళ్ళకి పనిచేసిన వాళ్ళు కూడా 4-5 ఏళ్ళు అయింది, వెళ్ళిపోయి ఉండొచ్చు అని నేను అనుకుంటా. ఓకే, ఎప్పుడైనా రిగ్రెట్ అంటే రిగ్రెట్ ఫీల్ అయినావా? TV9 జెన్యున్గా చెప్పు, TV9కి వచ్చి తప్పు చేశాను అని రిగ్రెట్ ఏమన్నా ఫీల్ అయినావా? తప్పని నేను అనుకోను, ఎందుకంటే తప్పని నేను అనుకున్న రోజున ఇంకా నేను ఆ రోజు ఇంటికి వెళ్ళిపోవాల్సిందే. నేను చేసేది ఒప్పు అనుకుంటేనే నేను ఇక్కడ ఉంటాను. నేను ఎందుకు తప్పు అనుకుంటా? తప్పు అనుకున్నాను సినిమాలు ఎందుకు చేస్తా? నాకు పిల్లలు ఉన్నారు, ఫ్యామిలీ ఉంది, ఒక జీతం కావాలి. ఆ జీతంతోనే కదా నేను ఒక కాన్ఫిడెంట్గా పిల్లల ఫీజులు కట్టుకోగలుగుతా, రెంట్లు కట్టుకోగలుగుతా. నాకు అన్నిటికన్నా ఎక్కువ నా భార్య చిన్న, అంటే తను పెళ్ళైనప్పటి నుంచి తన కోరిక ఏంది, అస్తమాను పొలం పనే చేసేది. పొద్దున్న దాకా ఎవరు కూలీలు రాకపోయినా చేనులు ఒక్కతే ఉండేది. అంత పనిచేసిన ఆమె సడన్గా ఆమెకు వచ్చేసి నాకు ఇది కావాలనుకున్నప్పుడు ఆమెకు ఒక వరంలాగానే కదా. ఇప్పుడు తనకు పని అంటే సుఖపడుతుంది అనేది ఇది కదా. తను సుఖపెట్టాలి, వీళ్ళు అందరినీ నా మీద డిపెండ్ అయిన వాళ్ళని సుఖపెట్టాలంటే నాకు ఇన్కమ్ కావాలి కదా. ఆ ఇన్కమ్లోనే నేను జాబ్ చేయాలనుకుంటా కదా. V6లో చేసినందుకే ఇప్పుడు V6లో 1 ఇయర్కే మానేయచ్చు. అంటే అంత సక్సెస్ వచ్చినాక సినిమా ఆఫర్లు కూడా వచ్చినాయి, నేను ఎంత అడిగితే అంత రెమ్యునరేషన్ కూడా వస్తుంది. మరి జాబ్ ఎందుకు మానేయలేదంటే సెక్యూర్ జోన్లో ఉండాలని ఆలోచిస్తాం కదా.
ఇది ఎప్పుడు చన్నీళ్ళకు ఉడుకునేలాగా ఇది ఒకటి చేస్తూ టీవీ, ఇంకోటి సినిమా. అల్టిమేట్గా సినిమా ఆర్టిస్ట్ అవ్వాలండి. ఇప్పుడు ఇప్పుడు చాలామంది ఎవరు చెప్పినా కూడా, సపోజ్ మన కేసీఆర్ అంటే మన కేసీఆర్ చెప్పినా, మన బీసిక్స్ దామోదర్ చెప్పినా, చాలామంది నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారు కదా, చాలామందితో నేను తెలుసుకున్నప్పుడు అందరు చెప్పే మాట ఒకటే, చాలా హైలీ టాలెంటెడ్ బిత్రి సత్తి, హైలీ టాలెంటెడ్ అన్నది చాలా స్ట్రాంగ్గా చెప్పారు. హైలీ టాలెంటెడ్ బట్ విపరీతమైన డబ్బు మనిషి సత్తి, ఎంతవరకు ఉన్నాడు డబ్బు మనిషి అంటే? ఇక్కడ నేను సమాజ సేవ అనేది కాదు కదా, నేను చేస్తున్న సమాజ సేవ కాదు కదా. సమాజ సేవ చేసుకున్నప్పుడు ఒక ఆశ్రమానికి వెళ్తాం, ఇంకోటి ఇంకెక్కడికో వెళ్తాం, అక్కడ నేను ఎట్లా చేయాలో నాకు తెలుసు. ఇప్పుడు ఒక ఛానల్లో పనిచేసుకుంటా, డబ్బులు తీసుకోవద్దా? మరి తీసుకోవద్దా? నా వల్ల అలా ప్లస్ అయినప్పుడు నాకు డబ్బు అవుద్దా? చెప్పండి, మీకు టీఆర్పీ కావాలా, నాకు డబ్బులు కావాలి, ఇంతేనా? లేక మీది మీకు ఇచ్చి నేను మాత్రం సైలెంట్గా ఇచ్చి నేను తీసుకొని పోతున్నా? మరి డబ్బు మనిషి అంటే డబ్బు ఎవరికి లేదు, ఎవరికి వద్దు, అవసరాలు లేవా? సరే, ఇంత నీ అమ్మ ఇంత పేరు వచ్చింది కదా, ఏందా ఆ కారులో తిరుగుతున్నావు అంటే నీకు అనిపించదా? నాకు మంచి కారు కావాలి, ఒక మంచి ఇల్లు కావాలని ఉంటుంది కదా. డబ్బు మనిషి అంటే మోసం చేయనంతకాలం మంచివాడు. డబ్బు మనిషి అంటే నేను చేసే ప్రోగ్రామ్కి డబ్బులు అడుగుతా, అంతేగాని నీ దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టడం, ఇంకోటి ఏదో చిట్టీలు వేసి మోసాలు చేయటాలు, ఇట్లాంటివి ఏదో లేనిపోని పెట్టి ఎంటర్ప్రైజెస్లు పెట్టి మనుషులను చేర్పించటాలు, ఇట్లాంటివి నేను చేయను. అది మోసం. నేను పనిచేసే డబ్బు కోసం, అంతే కదన్నా. నీ అదర్ యాంగిల్ ఎట్లా ఉంటుంది సత్తి? మామూలుగా ఆధ్యాత్మికంగా కానీ సామాజికంగా పరంగా కానీ అదర్ యాంగిల్ ఎలా ఉంటుంది, అసలు ఉంటుందా ఉండదా? అదర్ యాంగిల్ ఎందుకు ఉండదన్నా? నేను పోయి కూర్చుంటా 2-3 గంటలు ఒక దగ్గర కూర్చుంటే ఒక వక్త చెప్తుంటాడు, అక్కడ కూర్చుంటా నేను, అది ఏదో ఊరు తెలియదు, ఎక్కడనో తెలియదు, కింద కూర్చుంటాం చాపలు వేసుకొని, లేదు గచ్చు మీద కూర్చుంటాం, బాజార్లో కూర్చుంటాం, ఆ యాంగిల్ ఎవరికి తెలియదు. అదే నేను డివోషనల్గా చెప్పేది, నాకు విపరీతమైన ఇంట్రెస్టు. మనము ఇది కాదు కరెక్టు, డివోషనల్గా ఎప్పుడైతే మనం దూరం అవుతామో తండ్రి చే ఇడిచిపెట్టిన కొడుకు ఆగమైనట్టే ఉంటుంది. డివోషన్గా ఎవరైతే దగ్గర ఉంటారు, ఇప్పుడు ఇవాళ పెద్ద పెద్ద నాయకులు కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ మొన్నటికి మొన్న విజయదేవరకొండ సద్గురును కలిసిండు, ఓకేనా? వీళ్ళకి ఎంత మనం ఎంత పెరుగుతుంటే అంత స్ట్రెస్ అవుతుంటుందిగా. దీనికి ఒక రిలీఫ్ ఎక్కడుంటుంది? పైసల్లో ఉండదు, తిండిలో ఉండదు, ఎక్కడుంటుంది? ఓన్లీ డివోషనల్గానే ఉంటుంది. మన అన్ని సమాధానాలు అక్కడ దొరుకుతాయి. వాళ్ళు చెప్పే ప్రతి మాట మనకు సూత్రంలాగా ఉంటుంది. అరే మన లైఫ్కి చెప్పిరేమో, మన లైఫ్ లైన్ ఇదే కదా, నేను ఎందుకు బాధపడుతున్నా, ప్రతిదాన్ని మనం అన్వయించుకుంటాం. అది ఖచ్చితంగా ఉంది. ఇంకా నేనైతే ఒక కొన్ని రోజుల తర్వాత నేను కూడా ఈ ప్రచార బాధ్యతలు తీసుకొని తిరిగినా తప్పలేదు, తక్కువ కాదు నా రెస్పాన్సిబుల్ కూడా. అంటే పక్కింట్లో దొంగతనం జరిగింది అని కాదు, అసలు ఆ దొంగతనం చేయకుండా ఉండాలి. దొంగతనం చేయకుండా ఏం చెప్పాలి? మన పక్కింటోడు దొంగ అయ్యిండు, మనం అంతో మనం మాట్లాడలేము కాబట్టి అది దొంగ అయ్యిండేమో. వానికి మంచి బుద్ధులు మనం కూడా చెప్పలేము, మనకు ఇవ్వడం ఉన్నాడా? అయినాక అంట, మరే వీడు వేస్ట్ గాడు ఉన్నాడు రా. సరే ఆడు వేస్ట్ గాడు కాకుండా నువ్వు అంతో మాట్లాడినావు ఏ రోజున? మరి నువ్వు అయినాక దిట్టుడు కాదు, కాకముందు ఏమైనా ప్రయత్నం చేసినావా? ఒక చిన్న ఎవరికైనా చెప్పినవాను అట్లా కాదురా గిట్లు ఉండాలని? అయినాక చెప్పుడు కాదు, కాకముందు ఏదైనా ప్రయత్నం చేయాలని నేను అంట. నేను ఫ్యూచర్లో కూడా ఖచ్చితంగా నేను నేర్చుకుంటా, నాకు తెలిసింది మాత్రం చెప్పాలనుకున్నా. నేను తిరగాలి పైసల కోసం కాదు, నేను మంచి యూత్ పాడు కాకుండా ఉండాలి. వాళ్ళు అడిక్షన్ ఏదన్నా అడిక్ట్ కావద్దు, తాగుడుకు కానీ స్మోక్ కానీ డ్రింక్ కానీ వాళ్ళు అడిక్ట్ కావద్దు. వాళ్ళు మంచి లైఫ్ ఇలా రెండు ఉంటాయి, మత్తులో ఆనందం ఉంది, ఆ రూట్లో ఉన్న వాళ్ళు అట్లుంటారు, కానీ భక్తిలో కూడా మత్తు ఉంది, అందులో కూడా ఆనందం ఉంది. ఈ భక్తి మత్తు కావాలి జనాలకు, మద్యం మత్తు కాదు, భక్తి మత్తు కావాలంటే ఈ భక్తి వైపు వెళ్ళాలి. నువ్వు ఏదైనా ఉండు, ఏ మతం అని ఉండు, నువ్వు క్రిస్టియన్ అయితే చర్చికి వెళ్ళు, ముస్లిం అయితే మసీద్కి వెళ్ళు నమాజ్ చేయి, హిందూ అయితే ప్రార్థన చేయి, శ్లోకాలు చేయి, ఇన్ని ఉన్నాయి మార్గాలు, కానీ ఎవరి తక్కువ కాదు, మనదే తప్పు ఫస్ట్, మనం చెప్తలేదు. నువ్వు తాగుతావా సర్ది? ఏది తాగుతావా? మందు సిగరెట్ తాగకుండా ఇవన్నీ తీన్మార్కత లేడుంటే
తాగినండి కదా తీన్మార్ కథలు, తాగినాకనే ఈ అనుభవాలు. కళ్ళు తాగుతాం మేము, గుడాలు బుక్కుతాం, తిన్నదంతా అరిగేదాకా బోల్రా అడుగుతాం అని ఊకినే పాటలు వస్తాయి. ఆ గుడాలు అట్టెందుకు తాగుబోతు రమేష్ తాగడు, ఇప్పుడు తాగుడు కాదు. ఇప్పుడు ఏంది, ఒక గిలాసు తాగితే ఎక్కువ మనం, ఒక గిలాసు తాగితే ఊరు ముచ్చట్లన్నీ మాట్లాడతాం. అది కూడా అవాయిడ్ చేస్తున్నాను, ఎందుకంటే ప్యూర్గా నేను వెజిటేరియన్ కానీ ట్రై చేస్తున్నాను మద్యానికి దూరంగా. ఎందుకంటే ఇప్పుడు పండుగలకే సిగరెట్ తాగవు, సిగరెట్ అస్సలు దాని జోలికి కూడా ఊదుబత్తిల పొగనే వాడాలి ఇక సిగరెట్, సిగరెట్ల పొగ రాక అట్లా. అంటే ఇక బాగా ఆర్గానిక్ అలవాటు అయిపోయి ప్రతిదాని గురించి ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ చెప్పటం అలవాటైంది, వినేదాకా చెప్పటం అలవాటైంది. ఒక ఆధ్యాత్మికంగా చెప్పినావు, సామాజిక పరంగా, సేవా కార్యక్రమాల పరంగా, హెల్పింగ్ నేచర్ పరంగా సత్తి ఎలాంటి వాడు? హెల్పింగ్ నేచరా అంటే నేను హెల్ప్ అంటే అందరికి ఉండాలని రూల్ ఏం లేదు, నువ్వు ఎలా ఉంటావు? నేను ఎక్కువ నెగిటివ్ ఉంటా. ఇప్పుడు ఒకరు వచ్చి సడన్గా అడిగినంటే ఆహా నన్ను మోసం చేయనికనే అడుగుతుండేమో, అంటే నాకు మళ్ళీ ఇయ్యడేమో. నేను ఇవ్వాలనుకున్నది తక్కువైనా ఇచ్చేస్తాను, అది నాకు జెన్యున్గా అనిపించాలి. నాకు జెన్యున్గా కాకుండా ఫేక్ అనిపిస్తే నేను వాళ్ళకు హెల్ప్ చేయటం చేయను. అంటే ఏదో నా దగ్గర ఉన్నాయని అడగటం కాదు, ఆయనకు అవసరం ఉంటేనే నాకు ఇవ్వాలనిపిస్తుంది అంతే తప్ప. సరే అతని కుండి కూడా నన్ను అడిగిండు అనుకో, ఇది పక్కా మోసం అనిపిస్తుంది. నా లక్ ఏంటంటే నేను ఎంత పెద్ద తాగుబోతుని కప్పించినా కూడా అవి తిరిగి వస్తుండే. అంటే నా అంటారుగా సెంటిమెంట్ కూడా, నేనున్న డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లా సదన్ ఉంటుంది, ఆయన ఎంత అడిక్షన్ అంటే తాగుడు, ఇక అయిపోతుండగానే మళ్ళీ పోస్తూనే ఉంటాడు. అదేదో ఉంటుంది కదా ఎక్కువ తాగితే వచ్చేవాడు లివర్ సిరోసిసా, లివర్ ఫ్రాంకియా ఏదో దెబ్బతింటుంది. ఓకే, ఏది తిన్నా అరగదు, కాలేయం సంబంధం ఏదో లివర్ పాడైపోతుంది, అట్లాంటిది వచ్చింది ఆయనకి. ఆయనకి ఇచ్చినా కూడా ఆయన అవసరానికి ఇస్తే మళ్ళీ తిరిగి ఇచ్చింది. అంటే అంత జెన్యున్గా నేను ఇచ్చేటప్పుడే చెప్తుంటే ఇవి మళ్ళీ ఇవ్వాల్సిన చూడు మర్చిపోగలవని చెప్తాను. ఇచ్చేటప్పుడే నేను ఒక ట్యూన్ చేసి ఇస్తాను, నీకు కుదిరినప్పుడు తప్పకుండా మళ్ళీ నాకు ఇవ్వాలి, నువ్వు అట్లానే నా దగ్గర ఉన్నాయి కానీ మర్చిపోకు, ఖచ్చితంగా ఇవ్వాలి అని ఇట్లా చెప్తుంటు. వాడు మళ్ళీ లేకపోతే ఇచ్చిన మనకు ఇచ్చుడు అలవాటు చేస్తే ఆడు సోమరు అవుతాడు, పని చేయడాడు, అవసరం ఉన్నప్పుడల్లా వచ్చి గోక్కుతుంటాడు. అట్లా కాదు, ఆడు కూడా పని చేయాలి, వానికి కూడా కసి ఉండాలి కదా. మనం ఎన్ని రోజులు అడుక్కోవాలి, మనం ఇవి తీర్చే స్థాయిలో మనం ఉండాలని ఆయనకు కూడా సోయి ఉండాలి కదా. ఇచ్చేటప్పుడే క్లాస్ ఇస్తుంటే మంచిగా, ఓ నువ్వు ఇరువురు దాకా నా దోస్తువే కానీ మళ్ళీ తీసుకున్నావు అని చెప్పదు, దోస్తాను దూరం అవుతుంది అని చెప్తాను. అంత ఖచ్చితంగా ఉంటా కాబట్టి డబ్బు మనిషి అంటారు. ఓకే, ఇంతకుముందు వైఫ్ టాపిక్ వచ్చింది కాబట్టి పొలం, పొలంలో పాపం చాలా కష్టపడేది అని చెప్పినావు కదా, ఇప్పుడు ఇప్పుడు ఎట్లా ఉంది అంటే స్టేటస్? అప్పుడు ఆ రోజులకి ఇప్పుడు అనుభవిస్తున్న స్టేటస్కి లైఫ్ స్టైల్లో మీ లైఫ్ స్టైల్ ఎట్లాంటి మార్పులు వచ్చినాయి? లైఫ్ స్టైల్ తిరిగే కారు మారింది, అప్పుడు ఆటోలో బండి మీద పోతుంటే కారు మారింది, ఇంకా ఉండే ఇల్లు మారింది, తినే తిండి మాత్రం మారతలేదు అది ఎంత చేసి. ఎందుకంటే అది పోతలేదు, జొన్న రొట్టె తినాలి, ఒట్టికిల కూర, మళ్ళీ కుసుమ నూనె వేసుకునే తినాలి, చేనుల వండిన బియ్యమే తినాలి, ఇది ఇది ఖచ్చితం. మళ్ళీ పొడుగుకున్నాయని బాస్మతి రైస్ తెచ్చుకొని బిర్యానీ వేసుకొని లేదు అట్లా. ఏ స్విగ్గీలో బొగ్గీలో పూరలు బుక్ చేయాలి, మనం తినాలి కమ్మగా పుల్లగా, వంట చేయొద్దు ఇది కాదు, బాసన్లు తోమాలి, మళ్ళీ ఇల్లు ఊకాలి, మనమే మనమే వండుకోవాలి, మన జొన్న రొట్టె మనమే చేసుకోవాలి. ఇంతవరకు నేను అసలు ఇంట్లోకి అయితే ఒక్కరోజు కూడా నేను బుక్ చేసిన ఫుడ్ అయితే తినలే, తెప్పియలేదు కూడా, అంత ఖచ్చితంగా ఉంటా ఇంట్లో. బిగినింగ్లో వైఫ్ భయ మస్తు భయపడ్డదంట, అసలు బిత్తిరి సత్తి పెళ్లి చేసుకున్న తర్వాత చాలా భయపడ్డదంట. దేనికి? దేనికి కాదు, పెళ్ళి పెళ్ళి కాలేదని చెప్తాను అన్ను, అంటే ఉన్నాయిలే. మీరు యూట్యూబ్ లింక్స్ చూసి మాట్లాడుతున్నారు, లేదు మా ఫ్యామిలీ లింక్ చూడలేదు కాబట్టి చెప్పలేదు. చెప్పేందు చెప్పు, ఇదే ఫస్ట్ టైం లింక్ షేర్ అవుతుంది మీదే తప్ప. భయం కాదన్నా, అంటే తను చిన్న నాకన్నా అంటే 5-6 ఇయర్స్ చిన్న కాబట్టి ఆ భయం. ఏది మీ మీ సంబంధమా, మేన సంబంధం అట్లానే లేకపోతే దూరమా? లేదు లేదు, మేన సంబంధం ఏం కాదు, దూరం చుట్టరికం. ఓకే, నా పెళ్లి చూపులు అనేది ఒక పెద్ద ఎపిసోడ్. చెప్పు, పర్లేదు చెప్పేసన్నప్పుడు చెప్పు. నాయన అప్పట్లో ఊరిలో జర పెద్ద మనిషి, మంచి భూస్వామి కాబట్టి ఆయన మాట వినేటోళ్ళు అందరూ
పెళ్ళప్పుడు ఎట్లుందంటే నిజంగా ఆజానుభావం లేకున్నా అప్పటికి బాగా ఏమంటారు తిరుగుతూ ఉన్నా. కాబట్టి తింటున్నా తిరుగుతున్నా మంచిగా మంచిగా ఉన్నప్పుడు దిట్టంగా మా వైఫ్ చాలా చిన్నగా ఉన్నది పెళ్ళప్పుడు, 7 దాకా ఇగో నా మోచేతులు దాక్కున్నది, మరీ భుజాల దాకా కూడా కాదు. అందరూ పెళ్లి సూపులు అయిపోయినాయి, ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత బరాత్ తీసుకుంటూ పోతారు కదా గల్లీలో అందరూ అంటారంట. తర్వాత చెప్పింది మా మిస్సెస్, అంటే పక్కన చుట్టాలు కూడా చెప్పారు, ఇంకా ఎద్దు లేకున్నాడుగా పిల్లగానికి ఇచ్చారు, ఆస్తి ఉన్నదంట 20 ఎకరాల భూమి ఏమి ఉన్నదంట, అందుకే కట్టేసిరు అమ్మ, పోయి పోయిగా అనిపించిర్రు అని అన్నారంట. అంటే నాది ఏజ్డ్ లాగా రగ్గడిగా ఫేస్, ఇప్పుడు ఎట్లుందో అప్పుడు కూడా అట్లే ఉంది. అంటే ఇప్పుడు అంటే 20 ఏళ్ళకు ముందు అంటే 19 ఏళ్ళు అయింది నా పెళ్ళి, 19 ఏళ్ళప్పుడు కూడా ఇదే ఫేస్ ఉన్నది. ఇట్లా ఉన్నాడు రౌడీ కానీ లేక గాపిలే కానీ ఇచ్చిర్రు, ఆస్తి ఉన్నందుకు ఇచ్చిర్రేమో అని అనుకుంటుంటే తర్వాత ఇక పెళ్ళైతే ఆడపిల్లలు ఆటోమేటిక్గా పెరుగుతుంటారు కదా, ఇక మళ్ళీ నాతో సమానమైందని ఒక 3-4 ఏళ్ళు పట్టింది. అట్లా భయం అనేది ఏం లేదు, కాకపోతే మో ఇంత లావుట్ మనిషి ఇంత పెద్ద మనిషి నేను అసలు నా లైఫ్ కరెక్టేనా అని ఒక భయం ఉండిందంట తనకు. అంటే ఒక 2-3 నెలల వరకు, అందుకే నాతో అంత సరిగ్గా ఉండేది కాదు, మాట్లాడంగానే ఏడుస్తుంది అని మొదలు పెడుతుంది. నేను ఏమన్నాను ఇప్పుడు ఏడుస్తున్నా అంటే ఇష్టం ఉండి ఇష్టం లేక ఏమంటారు, సడన్గా మేము ఇంటికి పోయి పెళ్లి చూపులు చూసేదాకా ఆమెకు కూడా తెలియదు నాకు పెళ్ళి చేస్తున్నారు వీళ్ళు, ఇక నేను పెళ్ళి అయిపోతుందని తెలియదు. పెళ్లి చూపులకు పోయిన రోజు కూడా ఆమె ఏం చేస్తుంది, సానిపి చల్లుతున్నది, సానిపి చల్లుకుంటే ఎట్లుంటారు ఇక పెండంతా ఆడిన తిడింత వాడి ఏదో అంత సానిపి అంత ఉండి కాళ్ళకు చెప్పులు లేకుండా అప్పుడు పెళ్లి చూపులు ఎట్లుంటుంది ఇక మామూలుగా. ఇప్పుడు ఆడవాళ్ళు మంచిగా రెడీ కాకపోతే ఫంక్షన్లకి రారాలి, అసలుంటిది ఒక పెళ్లి చూపులు అనేది ఇంపార్టెంట్ అది. ఆ టైంలో తను రెడీ కాకుండా ఉన్నది, అంటే నాకు న్యాచురల్గా ఉండేటి ఇష్టడు కదా, ఇష్టం కదా నాకు న్యాచురల్గా ఉంటే ఇష్టం కాబట్టి ఆ రోజు నా నిజంగా కూడా అట్లా ఇష్టపడ్డాను. అంటే ఏ వితౌట్ మేకప్ నిజంగా ఇట్లా ఒరిజినల్గా ఉండాలి అని నాకు అప్పుడే ఓకే చెప్పేసిన. వాళ్ళు ఎంత కట్నం ఇస్తానో ఓకే, ఒక చితక బండి ఇచ్చారు నాకు, ఆ చితక బండి ఆ టైంలో నాతో పాటు పెళ్లి చేసుకున్న నా ఏజ్ వాళ్ళు అమ్మ 1.5-2 లక్షలు కట్నం తెచ్చుకుంటారు అని తర్వాత అనిపించింది, అబ్బా నాకు తక్కువ ఇచ్చిరేమో. కానీ రాను ఏమైందంటే అనుభవంతో నా భార్య ఉండే తీరు చేసే పని చూసి నిజంగా నాకు ఒక మంచి భార్య దొరికింది. ఒక పని చెప్తే 10 పనులు చేయడం, 20 ఎకరాల పొలంలో లేబర్ లేరు, కలుపు ఇంతింత ఎత్తొచ్చింది, ఆ కలుపు చూస్తే భయపడి పారిపోతారు, అసొంటి పొలంలో ఓ దిక్కు అడవి పందులు తిరుగుతుంటాయి, ఇంకో దిక్కు పాములు ఉంటాయి, భయపడలే ఏ రోజు కూడా పోయింది, నడుము కట్టుకొని వంగిందంటే చేను ఒక చేను 10 రోజులు కలిసింది ఒక్కతే ఎకరన్నర పొలం. నేను షాక్ అయినా, గంటసేపేనా చీరలో కూర్చొని మనం ఉండలేకపోతాము, అసొంటిది ఈమె 8 రోజులు 10 రోజులు ఒక చేనులో ఉండి కలుపు వీకిందంటే అప్పుడు అనిపించింది ఆడోళ్ళు తలుసుకుంటే ఏమైనా చేస్తారు, వాళ్ళు ఉంటే అట్లా ఉంటారు, కానీ వాళ్ళ శక్తిని మనం వెలగట్టలేము, అసలు వాళ్ళకు వాల్యూ అనేది చాలా తక్కువ ఇస్తున్నాం మనం. తర్వాత తను ఇప్పుడు సుఖపడుతుంటే నిజంగా తను సుఖపడ్డది రైటే, తను అప్పుడు కష్టపడ్డది కాబట్టి 100% ఇప్పుడు సుఖపడాలి. నేనంట సరే నువ్వు తిప్పలవుతుంది కదా మరి ఎవరినైనా హెల్ప్ తీసుకోవచ్చు కదా అని అంటే లేదు నేనేం చేయాలి ఇంటికాడండి. అంటే తను ఎట్లా అంటే అప్పుడు పొద్దున్న మబ్బులు లేచేది, వంట వార్పు అన్నీ చేసి పిల్లలకు టిఫిన్లు కట్టి వాళ్ళని రెడీ చేసి 3 పిల్లల్ని స్కూల్కి పంపించి మళ్ళా రొట్టె పెట్టుకొని గంప ఎత్తుకొని 2 కిలోమీటర్లు నడిచిపోయి పొలంలో పనిచేస్తుండే. ఎప్పటి నుంచి 10:00 నుంచి 7 వరకు సాయంత్రం, అంటే అసలు నిద్ర పడుకున్నప్పుడు తప్ప తనకు గ్యాప్ లేదు. మా అమ్మ కూడా అంతే, ఆ అత్త కోడళ్ళు మా అమ్మ నా వైఫ్ వాళ్ళిద్దరు అంతే. మా అమ్మ నేర్పించింది అట్లా, తనకు వ్యవసాయం ఎక్కువ తెలియదు, అంటే టౌన్లో పెరిగారు కొంచెం పటాన్చెర దగ్గర,
వాళ్ళకి వ్యవసాయం పెద్దగా లేదు. వాళ్ళ నాన్న కంపెనీలో చేస్తుండే మంచిగా, వాళ్ళంతా వ్యవసాయ కుటుంబం కాదు. వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత మా అమ్మ అన్ని పనులు నేర్పించింది. కుసుమగొట్టుడు అని ఉంటుంది వ్యవసాయంలో, అది పెద్ద ఏమంటారు దాని ఇబ్బందికరమైన పని, సుంకు ఉంటుంది దానికి, ముళ్ళు మొత్తం. కుసుమ నూనె అని తింటాం కదా, తెల్ల కుసుమ నూనె. ఆ తెల్ల కుసుమ ప్రాసెస్ ఎట్లుంటుంది అంటే దాన్ని కొయ్యాలి, అన్ని ముళ్ళు ఉంటాయి దాని చెట్టంతా, అది పట్టుకొని కొయ్యాలి. కొయ్యటం రాదు, కళ్ళెం బట్టి నీళ్ళు పెట్టుకున్నాను అమ్మ ఈ ముళ్ళ చెట్టును కొయ్యాలని అంటే. ఒకటి కాదు, కొన్ని లక్షల కొద్ది ఉంటాయి కదా చేనుల, అన్నీ కొయ్యాలి. ఇక అది కోసి కుప్పబెట్టి కళ్ళం చేసి చేస్తా కదా, అందులో ఏమంటారు ఆ ముళ్ళల్లోంచి ఒక కుసుమ వస్తుంది. ఆ కుసుమ నూనెనే పత్యానికి వాడతారు, కళ్ళ పసుకలకు, దానికి దీనికి, పిల్లలకు నెత్తికేస్తారు అంటారు చూడు. ఇప్పుడు జాన్సన్ జాన్సన్ అని ఇంకా రకరకాల నూనెలు వచ్చినాయి ప్యూరిఫై, కానీ అప్పుడు పక్కాగా గానుగ నూనె, గానుగ నూనె అందులో గషన్ తోంపేసి మీద వేరుకున్నది కుసుమ నూనె, తెల్ల కుసుమ నూనె మాడకేసేది ఓకే నెత్తికి. అటువంటి పంటలు పండించేటప్పుడు చాలా ఇబ్బంది పడేది. నేర్చుకున్నది ఇక మొత్తం అన్నిట్లో ఫాస్ట్ అయిపోయింది. అసలు ఎంత పెద్ద లేబర్ రాని ఎవ్వరు రాని, అందరికన్నా ఒక రెండు అడుగులు ముందే ఉంటుంది, కలుపు కోత కళ్ళము ఏదున్నా ముందే ఉండి చూపెడుతుంది. భయపడేది లేబర్, అమ్మా ఇంటి ఆమె ఇంత చేస్తుంది, మేము ఆమె వెంట పోతే మళ్ళీ మేము వెంట చెప్తాం, వీళ్ళ తనకి కూలిపోవాలంటే భయం, ఇట్లా అయి అనిపించింది అనమాట. తను అంత పనిలో పాలీ హౌస్లు వేసినప్పుడు కూడా రెండు రోజులు చూపెట్టిన, ఈ ఫ్లవర్స్ ప్యాకింగ్ ఇది, దీన్ని ఇట్లా కట్టాలి, దీని పార్సిల్ నెంబర్ ఇట్లా వేయాలి, ఇది విజయవాడ, ఇది తుని, ఇట్లా పోతాయనంటే కథమిక అవి 30 బాక్సులు కానీ 40 బాక్సులు కానీ తనే పేర్చుకునేది. అన్ని ప్యాకింగ్ మిషన్ లాగా ప్యాకింగ్ చేసేది, దానికి బంచ్ల కింద 10 ఫ్లవర్స్ ఒక బంచ్, ఆ బంచ్లు పెట్టి మళ్ళీ ప్యాకింగ్ ఒక 40 బంచెస్ అన్నీ ఒక బాక్స్లో పెట్టి దానికి ప్యాకింగ్ ఒక నెంబర్ వేసి, ఏఎన్ఎల్ సర్వీస్ అని ఉంటుందిగా బస్ దాంట్లో, అక్కడ ఆటోకి వేస్తే అది పోయేదన్నమాట. అంటే వ్యవసాయంలో ఒకటి చూపెడితే ఇక దాన్ని డబల్ చేసేదన్నమాట, అంత కోఆపరేట్ చేసి. ఎంత ఏంటి నువ్వు అప్పటికి ఎంటర్ కాకముందేనా ఇదంతా చరిత్ర? పాలీ హౌస్ అనేది ఇక్కడ ఎంటర్ అయిన తర్వాత, పాలీ హౌస్ నరసయ్య తాతగా 60 తను చేసిన పని అంతా, చేసిన పని అంతా ఎంటర్ కాకముందే, బిత్రసత్తికి కాకముందే, కాకముందే అప్పుడు నేను 2015లో దేంట్లో మన 2014లో 60 నరసయ్య తాత అనే గెటప్తో వచ్చిన, అప్పటికి పాలీ హౌస్ వేసిన, అప్పుడు వ్యవసాయం. అంతకుముందు వ్యవసాయంలో తను ఇది మామూలు ఈ కమర్షియల్ క్రాప్స్ కావాలి, అప్పుడంతా ఉట్టిగా కుసుమలు శనగలు తర్వాత ఏంటి కందులు ఇంకా పెసాళ్ళు ఇసువంటి పంటలు అవన్నీ పండిస్తే ఒక్కొక్క సీజన్లో నెల కాగానే ఇంకో పంట వస్తుంది, ఇంకో నెలలో ఇంకో పంట, ఇట్లా ఒక 6-7 నెలలు ఫుల్గా వ్యవసాయం పని. నేను అడిగిన ప్రశ్న ఇది కాదు యాక్చువల్గా, ఏంటంటే తను భయపడ్డది అన్నది పెళ్ళి, బిత్రసత్తి ఇక్కడ పెళ్ళి చేసుకోలేదని నీ క్యారెక్టర్లో చెప్పినావు అని, పెళ్ళి చేసుకోలేదు ఇంకా అన్నది ఇక్కడ చెప్పినావు అని. పెళ్ళి తను భయపడ్డది మొన్న ఈ మధ్యన, అంటే బిత్రసత్తి అయిన తర్వాత భయం ఎక్కడ స్టార్ట్ అయిందంటే అదే అండి, పెళ్ళి చేసుకోలేదు అని చెప్తున్నాడు ఓకే ఓకే, మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాడు. నేను ఆ స్క్రిప్ట్ వచ్చి ఇంటికి పోయిననుకో, ఆ రోజు టీవీ బంద్ చేయటమో లేకుంటే వేరే టాపిక్ డైవర్ట్ చేయటమో ఖచ్చితంగా చూసేది కదా. చూస్తుంటే లేదంటే యూట్యూబ్లో నన్ను మళ్ళీ చూసి మళ్ళీ చెప్పినావు కదా పెళ్ళి కాలేదంటాను, చెప్పుకోపో అట్లే నాకు అవసరం లేదు అని అంటే ఏంటి అట్లా అంటారు నిజమా అదంతా అంతా వేషం అది. నేను బిత్తిరి సత్తినా అన్న రవికుమార్ని కదా, రవికి పెళ్ళైంది కానీ బిత్తిరి సత్తికి కాలేదు, అది క్యారెక్టర్ అని అంటే తన నొప్పి ఎనిమిది 1 సంవత్సరం పట్టింది, ఎందుకంటే ఎక్కడ బయటికి తీసుకెళ్ళలేదు ఇవన్నీ తెలివయ్యి కాబట్టి తనకి ఈ లోకం ఏందో తెలియదు, ఇదంతా యాక్టింగ్. ఇప్పుడు సినిమాలో హీరోయిన్తో డ్యూయెట్ పాడినా కూడా పెద్ద ఫీల్ అవుతలేదు, ఏ ఇవన్నీ అర్ధగంట గంట కోసమే మళ్ళీ ఇంటికి వస్తారు తీ అని తను నమ్ముతుంది అనమాట. ఇప్పుడు భయం లేదు. పిల్లలు ఎంతమంది పిల్లలు ఏం చదువుతున్నారు? పిల్లలు అంటే ఇది పెళ్ళే పెద్ద షాకింగ్ అంటే పిల్లలు ఇంకా పెద్ద షాకింగ్. పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్ ఇప్పుడు, బాబు ఒకడు వచ్చి 10th క్లాస్, ముగ్గురు అందుకే సర్పంచ్ కాలేకపోయినా ఎంపీటీసీ కాలేకపోయినా, ఎప్పుడో సర్పంచ్గా పురమాయించారు. అదొక క్వాలిటీ ఉండాలా, ఫ్యామిలీ ప్లానింగ్ ఉండాలి. ఓకే, ముగ్గురు పిల్లల వాళ్ళు స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి లేదు. ఓకే, అట్లా ముగ్గురు పిల్లలు నాకు రెండో సంతానం బాబు, మూడో సంతానం మళ్ళీ బాబే. ఫస్ట్ పాప, బాబు, బాబు. పాప ఇంటర్మీడియట్ 2nd ఇయర్, బాబు ఒక 10th, ఇంకోడు 9th, అంతా వరుసగా కాలేజీకి దగ్గరలో ఉన్నారండి.
ముగ్గురు ముగ్గురు అంటే ఫస్ట్ పాప తర్వాత బాబు 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 మామూలు అది ఎందుకంటే పాప బాబు కాగానే ఫ్యామిలీ ప్లానింగ్ చేయొచ్చు కాకపోతే ఇక్కడ మా వంశానికి ఒకటి పెద్ద ప్రాబ్లం ఉన్నది మా నాయన సెంటిమెంట్ అది ఇద్దరైతే తోడు ఉండాలి మరి ఒక్కడైతే ఎట్లా ఆ ఒక్కడు సెంటిమెంట్ ఎందుకంటే తాత ఒక్కడే నాయన ఒక్కడే నేనొక్కడిని మళ్ళీ నాకొక్కడే అరే అట్లా కాదురా మాకంటే అప్పుడు తెలియక ఎట్లనో ఇదైంది కానీ దేవుడిచ్చిన అప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ లేదు ఇప్పుడు నువ్వు మళ్ళీ ఆపరేషన్ చేయించగలవు వద్దు ఉండాలి ఖచ్చితంగా ఇంకా కానీ ఇంకా నలుగురికి కూడా అన్నాడు ఆయన నాయన వద్దు నేను ఇస్కూల్ ఫీజులు కట్టుకోవాలి అప్పటికే ఇస్కూలు సురువైనాయి ప్రైవేట్ ఇస్కూల్ అప్పుడు అంటే గవర్నమెంట్ ఇస్కూలు మరి 5 రూపాయలు పరీక్ష అట్టకి ఇస్తే సరిపోతుంది పరీక్ష ఫీజు 5 రూపాయలు ఇస్తే అయిపోతుంది ఇప్పుడు అట్లా కాదు కదా నెల నెల కట్టాలి బస్ ఫీజు కట్టాలి మళ్ళీ స్కూల్ ఫీజు కట్టాలి ఇవన్నీ తొని కావు చాలా నాయన అంటే అప్పుడు నాయన ఒప్పించాలి ఇప్పుడున్న జనరేషన్ ప్రకారం పిల్లలంతా జరా పాష్గా ఉంటారు కాబట్టి వాళ్ళ కాలేజ్ కానీ స్కూల్లో కానీ పిల్లలు ఏమన్నా వాళ్ళని డిగ్రేడ్ చేసిన సందర్భాలు అయ్యా అరే ఏమన్నా బిత్రి సత్తి కొడుకురా బిత్రి సత్తి పాపరా అని అట్లా ఏమన్నా డిగ్రేడ్ చేసిన సందర్భాలు డిగ్రేడ్ అంటే ముగ్గురులో ఒక బాబుకు జరిగింది అది ఎట్లా పెద్దోడు వాడు జర ఫ్రెండ్స్తో తిరుగుతుంటే జర పెద్దోళ్ళు అయిపోతారు కదా తిరుగుతుంటే సందర్భంలో క్లోజ్గా ఉన్నాడు ఒకరోజు అన్నాడంట ఏ బిత్రిని కొడుకురా అన్నాడంట బిత్రిని కొడుకు అంటే వాడు చెప్పేది చెప్పిండి సమాధానం అట్లా ఎందుకంటారు పిల్లలు అగ్రెసివ్ ఉంటారు అట్లా ఎందుకంటున్నావు అట్లా అని గొడవ పెట్టుకొని టీచర్కి కూడా చెప్పిండి టీచర్ బిత్రిని కొడుకు అన్నాడు ఈయన అని చెప్పి అంటే టీచర్ పిలిచి అప్పుడు ఒక క్లాసే చెప్పిందంట అట్లా కాదు ఆయన మంచి చదువుకున్న ఆయన అట్లా ఉండడు ఒరిజినల్గా చూడండి మీరు ఆయన బిత్తిరి అయినా కాదు మీకు ఏడ కనిపించక అట్లా అంటారు కానీ ఆయన రియల్గా చాలా మంచిగా ఉంటాడు ఆయన కార్లో పోతాడు తిరుగుతాడు ఆయన వ్యవసాయం చేస్తాడు మంచిగా చదువుకున్నాడే అని టీచర్ చెప్పినాక అప్పుడు ఆడు మావాడు కూల్ అయిందంట అప్పుడు ఆయన రియలైజ్ అయ్యి ఆడు సారీ చెప్పాడంట సారీ అని అట్లా అన్నారు అంటే ఆటల్లో పాటల్లో పిల్లల్ని కామెంట్ చేస్తుంటారుగా మళ్ళా విన్నప్పుడు ఏమో ఒకలాగా ఏమేమి అనలేదు అంటారు విన్నప్పుడు వేరే వాళ్ళతో కామెంట్ చేసింది తెలిసినాక ఓకే అంత తెలిసినాక ఓకే వాళ్ళు రియలైజ్ అయినాక ఓకే బట్ నీకు చెప్పుకోలేని విషయంలో అబ్బా మన మా నాన్న ఇది అని వాళ్ళలో వాళ్ళు బాధపడ్డ సందర్భాలు అయ్యా అంటే మీరు ఎంత సంపాదించినా ఎన్ని కోట్లు సంపాదించినా ఎంత బిల్డింగ్లో ఉన్నా లోపల ఒకటి ఉంటుంది పిల్లలకి అదే స్కూల్లో పోతే కోట్లు అనకండి పొరపాటున 2 లక్షలే 2 కోట్లు ఇల్లు కట్టినా నాకు తెలుసులే కానీ అబ్బా నువ్వు చెప్పాలి ఎంత చెప్పు 2.5 రెండా ఇల్లు ఇల్లు 2.5 రెండా ఇల్లా పాడ పోత అయ్యే మంచిగా నడుస్తున్నావు కదా అని 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చిన వామ్మో మళ్ళీ ఏమో అయ్యేటట్టుందని మళ్ళీ వాపస్ తీసుకున్నా అట్లా 2 సార్లు ఇక కొంటే మంచిదే కొనాలి ఏదైనా నేను ఏం చేస్తా అంటే ఉండి 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 మంచిది కొంటా కార్ అయినా టీవీ అయినా ఫ్రిడ్జ్ అయినా మళ్ళీ దాని గురించి చాలా ఆశ పడవద్దు ఆ మోడల్ ఇంకోటి వచ్చింది కొత్తది అబ్బాయి ఇది కొనలేము అనుకోవద్దు కొంటే టాప్ ఎండే కొనాలి వదిలేయాలి దాని గురించి మర్చిపోవాలి ఇక ఇట్లుంటుంది అది మళ్ళీ ఊకుంటే 2-3 ఏళ్ళు గ్యాప్ అది కొననే కొన ఇంట్లో ఎట్లా అంటే బాగా ఇక నీటుకుంటే కానీ ఇది ఒక్కటి కొనవు ఒకరోజు ఇక తిక్కలేసి సరే కొనుపో అంట అది మళ్ళీ గిది చాలంటే గదెందుకు ఇది తీసుకో అంటే అమ్మో ఇంత పెద్దది ఇప్పిస్తావు అనుకోలే అనేటట్టు కొంటా మళ్ళీ నేను ఏదో ఇంత అన్న కానీ ఇన్ని లక్షలా అని మళ్ళీ కొంటే అట్లా కొనాలి అట్లే ఏం చెప్పినావు ఇప్పుడు అదే పిల్లలు ఇల్లు ఇల్లు కాడ ఇల్లు కూడా అంతే మళ్ళీ నేను మళ్ళా కొంటే 50-60 లక్షలు కాదు కొంటే విల్లా కొనాలి మళ్ళీ దాని గురించి ఆలోచించొద్దు ఇక టాప్ ఎండ్లు ఉండాలి ఇక మళ్ళీ దాని గురించి వద్దుందాక అబ్బా ఇది అమ్మి ఇంకోటి కొనాలన్నట్టు కాదు అది లాస్ట్దే కొనాలి అనే దాంట్లో నా భ్రమలో ఏం చేసిన 2 సార్లు అడ్వాన్స్ ఇచ్చిన 2 సార్లు తీసుకున్నాను లాస్ట్ నువ్వు ఎట్లా ఫిక్స్ అవుతావు అందుకంటే మీరు 2 కోట్లది అదే హై ఎండ్ కాదు కదా ఇంకా అంటే మన బతుకులకు అదే టాప్ ఎండ్ అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు నీ బతుకు అట్లా అవ్వచ్చు ఇంకా ఫ్యూచర్ మరి వేలల్లోంచి 100ల్లోంచి కోట్లలోకి వెళ్ళటం అంటే అది టాప్ ఎండ్ కాకుండా ఇంక 100ల కోట్లకి వెళ్తాం అరే పొద్దున మారచ్చు ఇంకా గంత ఉండదన్న నేనైతే పోను ఇప్పుడు ఉన్న టెన్షన్లకే ఇదైతే ఇక మళ్ళీ ఇంకా ఓకే ఆ పిల్లల దగ్గర ఆగిపోయింది టాపిక్ పిల్లలు లోపల నీకు చెప్పుకోకుండా లోపల మదనపడ్డ సందర్భాలు ఉన్నాయా అదో మదనపడ్డం అంటే ఇప్పటికీ పడుతూనే ఉంటారు ఎట్లా టీచర్స్ ఏమో పేరెంట్స్ మీటింగ్ అంటారు పేరెంట్స్ అనేసరికి మళ్ళీ మనం పోయి 1 గంట కూర్చోవాలి ప్రతిసారి పోలేము సంవత్సరానికి 1 సార్ పోతే ఎక్కువ నేనేం చెప్పినా నాన్న మీరు ఏమన్నా వేయండి అమ్మని తీసుకోండి మమ్మీని తీసుకుపోయి మీరు కూర్చోండి ఏదైనా ఉంటే మాట్లాడండి అయినా మీకు ఏమైనా రాదారా నేను అడగనికే
మీకు ఏమన్నా సరే లాస్ట్లో ఉన్నారు క్లాస్లో మీకు ఏం వస్తలేదు, నేను టీచర్ని అడగాలి, ఏం టీచర్ మా వాడు ఇట్లా ఇంట్లో చేస్తున్నాడు మీరు ఏం నేర్పిస్తున్నారు అని అడగవచ్చు. మీరు మంచిగానే చదువుతున్నారు కానీ అన్న, ఇంకా నేను ఎందుకు రావాలి, ఏం అడగాలి, మీరు మంచిగా ఉంటారు మంచిగా చదువుకుంటారు ఇంకా పేరెంట్స్ మీటింగ్ ఎందుకు అని ఏదో తప్పించుకొని మెల్లగా సాకు చెప్తా ఉంటారు. పిల్లల్ని ఎక్కువ ఫ్రెండ్స్ని ఇంటికి తీసుకురావడం పెద్ద జరగదట, ఎందుకు పిల్లలు ఇంటికి తీసుకురావడం, నువ్వద్దంటావా వాళ్ళు తీసుకురావాలి అంటే? నేను ఏంటంటే ఏందో అది చిన్నప్పటి నుంచి మా ఇంట్లో కూడా అంతే, మా పేరెంట్స్ ఉన్నప్పుడు నాతో పాటు రానికే భయపడుతుంది, ఇప్పుడు మేమున్నప్పుడు నేనే చెప్తా పిల్లల్ని, అంటే మా నాన్న ఏమనుకుంటాడో అని బుగులు పడతారు కూరలు, మా నాన్న ఏమని అనుకుంటాడేమో అనుకునేది దేనికి అంటే ఇబ్బంది ఫీల్ అవుతాడేమో, ఎప్పుడు అలసిపోయి ఉంటాడు ఎటో తిరిగి వస్తాడు కదా, ఇప్పుడు కూడా మళ్ళీ స్ట్రెస్ ఎందుకు ఆయనతో మాట్లాడతారు అది అని అంటే, ఏదన్నా హోలీ టైంలో మా పాప ఫ్రెండ్స్ వచ్చినప్పుడు మా పాప నేను వస్తున్నా కిందగా ఏందమ్మా నువ్వు కింద ఎందుకు వస్తావు పైకి రమ్మానని వాళ్ళకి తీసుకొచ్చి, అంటే చిన్న భయం ఉంటుంది కదా డాడీ ఏడికెళ్ళిన ప్రోగ్రాంలకు వెళ్తుంటాడు ఆడెళ్తుంటాడు జనాలు ఉంటారు మళ్ళీ ఇంట్లో కూడా ఇబ్బంది ఎందుకని వాళ్ళకి వాళ్ళే ఫీల్ అవుతారు, ఎప్పుడు ఫీల్ కావద్దమ్మా మీరు తిరగాలి వాళ్ళని తిప్పాలని చెప్పి వాళ్ళని పైకి తీసుకొచ్చి కూర్చోబెట్టి దోశలు వేపించి తినబెట్టి ఆ భయం పోవాలని, ఆ భయం పోవాలని ట్రై చేస్తుంటే వాళ్ళు నాకే రెస్పెక్ట్ ఇస్తుంటారు, ఏ ఎప్పుడు అలసిపోయి ఉంటాను నాన్న అనేది వాళ్ళు రెస్పెక్ట్ ఇవ్వని కదప్ప, నేను భయం కాదు గౌరవం అంతే. ఎట్లుంటుంది అటాచ్మెంట్ పిల్లలతోటి? పిల్లలతోనా ఏముంటుంది ఇక పండుగ పండుగకు పలకరించినట్టు, చదువు గురించి అయితే రోజు అడగలేను, ఏదో ఒకరోజు మతికొస్తుంది ఏం రాను ఎంత ఏం చదువుతున్నావురా ఫస్ట్ వస్తున్నావా ఏడున్నారని ఒకరోజు మొత్తం తిరిగేస్తా, ఇక విపరీతమైన కోపం వస్తాయి ఇట్లయితే ఇట్లాను అని మోటివేషన్ క్లాసులు అంటే రోజు చూడొచ్చుగా, మరి రోజు టైం ఉండదు నేను పోయేసరికి ఏదో టైం ఎక్కడో పోతా, ఇవన్నీ ట్రాక్ తప్పుతాయి మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది, మళ్ళీ మతి వచ్చినప్పుడు ఒకరోజు పోయి కూర్చుంటా జరిసేపు మాట్లాడతా మళ్ళీ సేమ్ అది ఉన్నది, ఎక్కువ తల్లితో ఉంటారు నేను కష్టం. ఓకే ఓకే సరే మళ్ళీ ఫ్యామిలీ ఇష్యూస్ మళ్ళీ వద్దాం, మళ్ళీ ఎమోషనల్ ఫ్యామిలీ విషయాలకు మళ్ళీ వద్దాం. బిగినింగ్ డేస్లో డబ్బింగ్ రవి డబ్బింగ్ ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేసిండు కదా, అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసినామని, ఎట్లాంటి స్ట్రగుల్స్ ఏంటి? స్ట్రగుల్ అంటే నాది ఒక పెద్ద, నేను అనుకుంటా అన్నీ ఇప్పుడు సినిమాలు చూస్తుంటే నాది కూడా పెద్ద బయోపిక్ అవుతుంది, అందరూ పోయినాక తీస్తారు కదా నేను బతుకుండగానే నా బయోపిక్ సినిమా తీస్తే అది నేను చూసుకోవాలి, ఆ సీన్లు నేనే రాయాలి నాకు జరిగిన సంఘటనలన్నీ అనిపిస్తుంది. అంటే నేను ఫీల్డ్కు రానికి ఎంత కష్టం అంటే, కష్టం అని కూడా అనొద్దు అది, తెలియక మనకు ఇక్కడెవరు లేక అవకాశాలు ఎట్లా సడన్గా వచ్చి నీ దగ్గర నేను మాట్లాడలేను కదా, నువ్వు అయినా నన్ను ఎందుకు నమ్ముతావు నువ్వు, వాళ్ళు రిసీవింగ్ అట్లుండేది, సార్ సార్ నేను మిమిక్రీ చేస్తాను, మిమిక్రీ చేసేవాళ్ళు వందల మంది ఉంటారే నువ్వు చేసేదేంటి ఇక్కడ లేగా ఏం చేస్తావు సార్ పాటలు పాడు, పాటలు పాడేవాళ్ళు వేల మంది ఉంటారమ్మా దేనికి ఇప్పుడు పాట పాడతావు నా ముందు ఏం చేస్తావు నువ్వు, నీకు వెంటనే స్పెషల్గా ఉండాలి కదా ఏదన్నా అని అంటే, సార్ అది వాళ్ళ లెక్క మాట్లాడతా వీళ్ళ లెక్క మాట్లాడతా మా ఊరు లెక్క, అప్పటికి బిత్తిరి సతిని చేస్తూ ఉండే 2002 అది బిత్తిరి సతి క్యారెక్టర్ చెప్తుంది ఇంకా ఆచార్య క్యారెక్టర్ చెప్తుంది చెప్తుంటే వాళ్ళంతా ఇవన్నీ ఇక్కడ నడవబోయా ఇవన్నీ ఇక్కడ ఎవరికి అర్థం కావాలి ఫస్ట్ అర్థమయ్యేటట్టు ఏదన్నా ట్రై చేయి అని ఇంకా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏదేదో చెప్తుండే వినాలి కదా పెద్దోళ్ళు వాళ్ళు అప్పటికి ఆల్రెడీగా ఉన్నారు. ఇప్పుడు నేను వచ్చిందే ఫస్ట్ వచ్చింది ఎక్కడ అంటే నా ఇంట్రెస్టింగ్ అది పెళ్ళయింది, పెళ్ళైన తర్వాత అప్పటికే సినిమాల్లో వచ్చే ఉంటాయి కదా జై మహంకాళి ఆర్ట్ ప్రొడక్షన్స్ దిల్సుఖ్ నగర్ పెట్రోల్ పంపు వెనకాల ఈ యాడ్స్ కట్ చేసుకోవాలి పోవాలి, పోతే వాళ్ళు ఏదో ఆడిషన్ పెడతారు ఒక డైలాగ్ ఇస్తారు అందరికీ అవే జిరాక్స్ పేపర్లు ఇస్తాడు, మనకు సపరేట్గా వచ్చిందేమో మన లక్ ఇట్లా వచ్చిందని నేను అనుకుంటాను కానీ ఆడు జిరాక్స్లు 200 కొట్టించి 200 మందికి అవే ఇస్తారు ఇల్లింద బ్లాంక్స్ ఉంటుంది అవి ఇచ్చినాక డైలాగులు. ఆ తర్వాత మీరు సెలెక్ట్ అయ్యారని ఒక ఉత్తరం వస్తుండే ఊరందరి కేరందరికి చెప్పాలి, అరే నేను సెలెక్ట్ అయినట్టుగా ఇక బోవుడే నేను సరేరా మీరు మంచిగా ఉండండి కానీ అంటే నేనేదో ఆర్మీలో పోతున్న ఫీలింగ్ ఇక పోతే నన్ను ఆళ్ళే సాధారిగా ఇక ఆర్ఎఫ్సిలో నేను ఉండడు ఎక్కడో ఇక నేను ఉంటాను రామోజీ ఫిలిం సిటీలో ఉంచుకుంటున్నాను
అంటే ఇక నాకు మొత్తం పైసలు అల్లేస్తారు, ఇల్లు మొత్తం అంతా కారు గీరు ఉంటుంది అన్నట్టు ఫీల్ అవుతుంది. ఒక పోస్ట్ అదే ఒక ఉత్తరం వచ్చింది, మీరు పోలీస్ క్యారెక్టర్కు కాదు ఫస్ట్ సినిమా అదేంది పీపుల్స్ భారత అక్క కోరి రవిబాబు అతనిది కరీంనగర్ ఏదో ఊరు అవును కోరి రవిబాబు అని ఇట్లా పేపర్లు యాడ్ చూసిపోతే పోయి ఇంటర్వ్యూ అదే ఆడిషన్ ఇచ్చి వచ్చిన తర్వాత చూసి మళ్ళీ ఉత్తరం వచ్చింది 5,000 కట్టాలి మీరు సెలెక్ట్ అయిపోయారు, ఇది మామూలు శిక్షణ ఇచ్చి మరి యాక్టింగ్ చేయించబడున్నానంటే ఆ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో మీరు పోలీస్ క్యారెక్టర్ అని అంటే మిగతాదంతా సేమ్ ఉంటుంది. అట్లాంటివి కొన్ని వందల మందికి పంపించారు, మేము కూడా పోయినాం. నాన్న దగ్గర అప్పుడు వాటర్ షెడ్ చైర్మన్, కొంచెం పైసలు ఉన్నాయి, 5,000 రూపాయలు కట్టిండి ఆయన. ఏది 98లా 5,000 రూపాయలు సమర్పించినాడు. ఇంకా ఇక మళ్ళీ షూటింగ్ రావాలిగా, షూటింగ్ ఒక రోజు మళ్ళీ ఉత్తరం వచ్చింది, ఈరోజు పలానా రోజు రావాలి. పోయినాయి ఇక బట్టలన్నీ మడత పెట్టుకొని ఇస్త్రీ చేసుకొని పోయినాం. కట్ చేస్తే దిల్సుఖ్ నగర్లో ఆఫీస్ ఒక డీసీఎం పెట్టారు, డీసీఎంలో ఒక 100 మందిని ఎక్కించారు. అమ్మకి ఇంతమంది అందరికీ అవే క్యారెక్టర్ తీసుకెళ్ళారు. సిద్దిపేట దగ్గర ఒక అమరవీరుల స్తూపం దగ్గర పెట్టారు, పెట్టి ఉరికిరండి అన్నాడు. ఉరికొచ్చుడు ఏంది డైలాగు లేవా సార్ అంటే అట్లా కాదు, ఫస్ట్ ఉరికొచ్చుడు సీను అన్నాడు. అమ్మ ఉరికొచ్చుడు దాంట్లో నేను ఈ 100 మందిని ఇడగనిపిస్తాను అని జర హుషారు చేసి ఇచ్చారు. అప్పటికి ఫిజిక్ ఉన్నగా జర అందరూ మామూలుగా చిన్న చిన్నగా ఉన్నారు, అందరూ నేను ఇక పెద్ద మేనేజర్ లెక్క ఏ వెనక్కి వెళ్ళండి అందరూ వెనక్కి వెళ్ళండి అంటే అమ్మ ఈయన కూడా సినిమా అయింది అనుకుని వాళ్ళు అనుకుర్రు. కొంచెం చేసినాడా జిమ్మిక్కులు చేసి నేను ముందున్నా, వాళ్ళందరూ వెనక్కి వచ్చి నేను ముందున్నా. హీరో ఉంటాడు హీరో పక్క పంటి వచ్చింది. పీపుల్స్ భారతక్క పిడికిలెత్తెరో భూసాముల గుండెల్లో గుబులు పుట్టెరో అని అంటే హీరో ఒక ఎక్స్ప్రెషన్ ఇస్తుంటే ఇట్లా భూమి మీద దుమ్ము లేపేటట్టు ఇస్తే మేము పక్క పొంటి మాకు అవసరం లేదు కానీ అయినా కూడా మేము కూడా పనులు ఇరిగిపోయేటట్టు కొరుకుతున్నాం ఎక్స్ప్రెషన్ బాగా రావాలని. అంతే ఇక ఆ సీన్ వాళ్ళ వాళ్ళ పాట వాళ్ళు ట్రయలింగ్ చేసి ఏదేదో చేస్తున్నారు. ఆ స్తూపం దగ్గర తీసి అతం పొద్దుగాల ఇడ్లీ తినిపించారు, పొద్దుముఖంగా బెండకాయ కూరతో తన అండలో వండిపించి అందరికీ వరుసగా పెట్టారు, ఖైదీలకు పెట్టినట్టు వరుసగా గిన్నెలు పట్టుకొని పోతే పెట్టారు. అమ్మ ఏదో అమ్మ మేము ఏదో ఆశించిన మంచి ఏదేదో పెడతారు పండ్లు గిన్నెలు జ్యూసులు గీసులు అంటే ఏమన్నా బెండకాయ కూర గింత పొద్దుమికంగా గిట్ల పెడుతుంది ఇంత గిట్లుంటుంది అది అన్న తర్వాత అందరినీ డీసీఎం లెక్కించిన మళ్ళీ తిన్నాక ఎక్కించి చలో రైట్ దిల్సుఖ్ నగర్ సిద్దిపేటకి వెళ్ళి దిల్సుఖ్ నగర్ కథ వాడు విడిచిపెట్టారు పొండి అంటారు. అమ్మ పొద్దుగాల సంగతి పొద్దుమి ఎట్కాలు అయిపోయింది ఆ సినిమా ఫీల్డ్ గింతే నా ఇక ఇంటికి ఏమని పోవాలి, 4 డ్రెస్సులు పెట్టుకొచ్చాను నేను, ఒక్క డ్రెస్ కూడా వేసుకోలేను ఇంటికి ఏమని పోయేటప్పుడు మా వాళ్ళు దుఃఖం పెట్టుకున్నారు పైలేం రా అందరితో మంచిగా ఉండు ఇక నువ్వు రావేమన్నంత ఫీల్ అయ్యారు. కట్ చేస్తే 10 గంటలకల్లా ఇంటికి పోయినా, నైట్ 10 ఇంటికల్లా ఇంటికాడ ఉన్నా ఏమయ్యారా అంటే ఎలాగొట్టి రాయమన్నట్టు చూస్తున్నారు. అదే మళ్ళీ ఉంటుంది అంట అని చెప్పి మళ్ళీ ఉంటుంది అంట నిజంగా కూడా వాళ్ళు చెప్పారు మళ్ళీ పిలుస్తాము వెళ్ళండి అని. సరే వచ్చేసి ఆ సినిమా రిలీజ్ అయింది, అది దాసరి గారు ఏదో డిస్ట్రిబ్యూషన్ అది అప్పట్లో రిలీజ్ అయింది. చూసిన చూస్తే చిన్న ముక్క వెళ్ళిపోయింది. తర్వాత ఇక ఆ సినిమా తర్వాత నా రేంజ్ వేరే ఉంటుందని నేను అనుకున్నాను. ఆ చిన్న ముక్కకి ఏముంటుంది అట్లాంటి ముక్కలు ఇప్పుడు 100లు చేసినా దానికి ఏం లేదు. కట్ చేస్తే 2 ఏళ్ళు 3 ఏళ్ళు అయిపోయింది. అట్లట్లా ఇంకో సినిమా అనౌన్స్ చేసిన అదే ప్రొడ్యూసర్ అదే హీరో, ఆయనే ప్రొడ్యూసర్ ఆయనే హీరో, క్రౌడ్ ఫండింగ్ అంటారుగా అట్లా చేసి తీసిన ఇట్లా అయితే కాదని ఒకరోజు ఇక 3 వచ్చింది నాకు. ఈరోజు దుమ్ము దులిపేయాలి అని ఫుల్ ప్రిపేర్ అయ్యి ఎస్టీడీ ఐఎస్డీ కాల్ ఉంటాయి కదా మంచిగా పైసలు పెట్టుకున్నా పోయి కూర్చున్నాయి కదా ఎస్టీడీ సెంటర్లో కూర్చొని ఫోన్ కొడుతున్నా కాబట్టి ఎత్తిండు, వాయిస్ ఆయనది కాదు మాట్లాడుతుంది. ఆయనకు అవకాశం ఇవ్వద్దు అనుకుని నేను చెప్పాల్సిందంతా చెప్తున్నా అన్న, నేను ముందు సినిమాలో చేసిన పోలీస్ క్యారెక్టర్ నేను ఆడ సిద్దిపేటకు వచ్చిన అప్పుడు నన్ను మంచిగా మెచ్చుకున్నారు మీరు, మంచిగా ఉన్నావు అమ్మా నువ్వు మళ్ళా రా అని చెప్పాను చూడు. అప్పుడు అన్న నువ్వు అప్పుడు అన్నవు పీపుల్స్ భారత అయిపోయింది, తర్వాత చంద్రన్న అనౌన్స్ చేసినావు కదా అన్న చంద్రన్న సినిమాలో నాకు మంచి క్యారెక్టర్ ఉండాలన్న మంచిగా ఉండే చూడు, ఈసారి నేను ఎట్లా అంటే అట్లా చేస్తా ఏ స్లాంగ్ అంటే అది చేస్తా అని చెప్పి ఒక 5 నిమిషాలు ఆగకుండా చెప్పిన. చెప్పినాక ఆగు ఆగు అని అన్నాడు. అంటే ఏమైంది అంటే టీవీలో స్క్రోలింగ్ వస్తుంది చూసినావు అన్న, అంటే ఏంటంటే ఆయన చచ్చిపోయాడు అని రియల్గా చచ్చిపోయాడు ఆయన. ఓకే
అంటే నేను మాట్లాడే ఒక గంట ముందు చచ్చిపోయాను. అరే ఇట్ల ఇట్ల అయిపోయాను గీసిన టైంలో నాకు మీ అమ్మ ఏ ఊరు కాలిందో ఇట్లా చేసినామంటారు చూడు. ఆయన ఆయన చనిపోవటం నేను కాల్ చేశాను. ఇక ఇక మనకు రాదు ఇక ఉన్నొక్క లైన్ అదే ఉండే ముందు చేస్తుండే ఇక కష్టం ఇప్పుడు అని మళ్ళీ పేపర్లో యాడ్స్ చూడటం అవి కటింగ్స్ పెట్టుకోవాలి పర్సుల వాటికి ఫోన్లు కొట్టడం అడ్రస్ వెతుక్కుంటూ నాతో పాటు ఇంకో ఇద్దరు వస్తుండే వాళ్ళకు కూడా ఊర్లో సినిమాల్లో చేయాలని ఇంట్రెస్ట్ పోతామని తెలియదు. ఇదే ఆడిషన్లలో ఆడిషన్ కుదరలేదు ఇక. ఈ గ్యాప్లో నా ఫ్రెండ్స్ అంతా మెకానిక్లు అయినరు, బైక్ మెకానిక్, ట్రాక్టర్ మెకానిక్, జీప్ మెకానిక్, వాళ్ళందరూ అయిపోతున్నారు. చదువుకున్న వాళ్ళు పెద్దగా చదివి ఇదైన వాళ్ళు ఏం లేరు. ఆ క్లాస్మేట్స్ అంతా ఇంచుమించు కండక్టర్ కానిస్టేబుల్ ఒకరు ఇద్దరు అయినరు తప్ప మిగతా ఎవరు అంతకు మించి ఏం కాదు. ఇక ఏం చేయాలి నా మీద ఉన్నది. ఇక మా నాయన మా అమ్మ ఇంట్లో అక్క పెళ్ళి అయిపోయి అప్పటికీ 15 అయిపోయింది. ఇక ఇప్పుడు నా పెళ్లి చేయాలి ఖచ్చితంగా. వీని పెళ్లి చేయాలంటే తిరగాలి. ఇక ఇప్పుడు పెళ్లి ట్రాక్ అట్లా ఇండస్ట్రీకి మళ్ళీ రావడానికి పెళ్లి ఒక కారణమైంది. పెళ్లి అయిన తర్వాత మా చుట్టాల ఒక ఆయన ఇండస్ట్రీలో ఒక అతను తెలుసు అని అంటే మా తెలిస్తే నాకు పరిచయం చేయవన్న పరిచయం చేస్తే సరే అని పోయినాం. ఒకరోజు ఇక ఆయన చేతకు తీసుకొని పెళ్ళికి చేతకు పెట్టరు కదా, ఆ చేతకు తీసుకోవాలి. నేను వాళ్ళ ఊరికి పోవాలి, ఆ ఊరు నుంచి ఆయన తీసుకొని పోవాలి. ఆయనకు మళ్ళీ ఇంకో లింకు, ఆయన డైరెక్ట్ మళ్ళీ కలవడు. ఇంకొక ఆయన బామ్మారి దగ్గర పోతే ఆయన మళ్ళీ తీసుకొని పోతుంది. అట్లా ఇద్దరిని పట్టుకొని పోతుంటు పోతే ఆయన ఏదో బిజీలో ఉండే. అప్పుడు భరద్వాజ్ గారి కంపెనీలో ఆయన మేనేజర్ దేవి కమల్ కంబైన్స్ అని కేసీ శేఖర్ బాబు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు. అది అప్పుడు ఏమైంది ఈవేళ అనుకుంటా లయ సాయి కిరణ్ హీరో ఆ సినిమా జరుగుతుంది. అది ఇక్కడ ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ జమిని కిరణ్ గారు వాళ్ళ ఆఫీస్ పైన అప్పటికి నువ్వు నేను జరుగుతుంది 2001 2002 ఆ టైంలో ఆడిపోతే కింద ఆనంది ఆర్ట్ క్రియేషన్స్ అప్పుడే సునీల్ గారు వీళ్ళంతా ఆడికి వచ్చిపోతూ ఉండే. ఇంకా తేజ గారు వస్తుండే, తేజ గారు డైరెక్టర్ గారు. కింద ఆడిషన్ జరుగుతుండే, పైన కేసీ శేఖర్ బాబు అదే భరద్వాజ్ గారి ఆఫీస్. అందులో మాకు తెలిసిన చుట్టాల ఫ్రెండ్ అక్కడ మేనేజర్ వేణుగోపాల్ అని, ఆ మేనేజర్ దగ్గరికి వెళ్ళాం. వెళ్తే సరే నువ్వు ఏం చేస్తావు అది ఫస్ట్ ఇంకొంచెం సరే చూద్దాంలే ఇంకోసారి రా ఇంకోసారి రా అని అట్లా ఒక 10 తిరిగినాం. తిరిగినాక సరే ఇట్లా కాదు నీకు ఏదన్నా పని అసలు నీకు అర్థం కావాలి ఫస్ట్ అని చెప్పి ఆ సినిమా జరుగుతుంది డోలారి ధని అని ఉంటుంది అక్కడ కొంపల్లి దగ్గర డోలారి ధనిలో. అది చిన్న సైజు ఒక పార్క్ అన్నీ ఉంటాయి కదా అందులో సెట్ వేసి షూట్ చేస్తారు. సరే నువ్వేం చేస్తావంటే ఏది చెప్పినా చేస్తాను. సరే ఈరోజు అయితే ఈ సామాన్లు సర్దే పని చేయాలంటే సెట్ సెట్ బాయ్ స్మోక్ వేయాలి. స్మోక్ అది ఉంటుంది కదా నిప్పుకలు పట్టుకోవాలి, ఇనుపగంపలు వేస్తారు, ఒక తాడు కడతారు, అందులో ఊదుపోగ వేసుకుంటే తిరగాలి. స్మోక్ అన్నప్పుడల్లా వీడికి వెళ్ళేసి అక్కడ చుట్టూ తిరిగిపోవాలి కదా, పోయి కూసుకోవాలి అంతే. ఇది నా పని ఫస్ట్ పొగేసిన. తర్వాత సరే బాగానే చేస్తున్నాడు కానీ ఓపికను టెస్ట్ చేయడు ఉంటాడా ఉండగలుగుతాడా ఇవన్నీ. పోరాడు చూస్తే రిచ్ కిడ్ లెక్క మన పొలాలు గిలాలు ఉన్నాయంటున్నాడు ఒక్కడే కొడుకంట. మరి ఇక్కడ నెగులుతాడు ఆయన టెస్టింగ్ మేనేజర్. సరే నాకు ప్యాషన్ కదా నేను ఇది చేసినాక ఇంకోటి చేస్తే ఇంకోటి చేస్తానే ఇది ఉంది. అట్లా సెట్ బాయ్గా అవి సర్దటం ఇక ఎక్కడం అప్పటికి జర ఇవన్నీ లేవు కదా, జర ఒళ్ళు లేదుగా బలి లెక్క వాక్తున్నాయిగా గోడల మీద అవి అతికిచ్చుడు బొకేలు పెట్టుడు ఇక ఏదంటే అది పటపటపట చేస్తున్నాడు. నారాయణ అని ఒక బక్క ఉంటాడు ఆర్ట్ డైరెక్టర్ ఆయన తెలుసు ఆయన ఇట్లా ఇట్లా ఉంటాడు ఇట్లా ఆయన దగ్గర అసిస్టెంట్ సెట్ బాయ్. ఇక అట్లా ఒక 10 రోజులు చేసిన చేసినాక ఆయనకి ఓకే ఇక టెస్ట్ పాస్ అన్నట్టు అనుకున్నాడేమో ఇక ఇది వద్దులే నీకు ఇంకేమి అని అంటే ఇంకేం ఇంట్రెస్ట్ అంటే నేను ఏముంది ఫోక్ సాంగ్స్ పాడతా వాయిస్ మంచిగా ఉంటుందని అంటారు అందరూ. మరి అట్లేమన్నానంటే అట్లయితే ఒక పని చేయను డబ్బింగ్ ఆర్టిస్ట్గా ట్రై చేద్దాం అని చెప్పేసి భరద్వాజ్ గారి రికమెండేషన్తో పోదాం అన్నాడు. సరే ట్రై చేద్దామని ఒక లెటర్ ప్రిపేర్ చేసినాం. ఆయన సంతకం కోసం తిరిగితే ఆయన దొరకట్లేదు. అక్కడ లొకేషన్ ఇక్కడ అని ఆ సినిమా అని ఈ సినిమా అని తిరుగుతూ ఉన్నారు. సంతకం కాలేదు. 2-3 అయింది. అక్కడ ఆడిషన్ కూడా అవుతుంది, ఆడిషన్ కూడా అవుతుంది 2000 ఆడిషన్ 2002
ఆడిషన్ జరుగుతుంది 2002 2000లో మ్యారేజ్ అయింది 2002లో ఇది ఆడిషన్ జరుగుతుంది పోవాలి పోయినా సరే వీళ్ళు రికమెండేషన్ ఎవరు ఇవ్వలేరు కాబట్టి నేను వెళ్ళాలి కదా నాకు తెలుసు డేటు కృష్ణనగర్లో ఆఫీస్ పొట్టివీరియా టెలిఫోన్ బూత్ వెనకాల కాకుండా ఇంకోటి ఇటువైపు ఉండే లక్ష్మీ నరసింహనగర్లో ఉండే దాని తర్వాత పొట్టివీరియా టెలిఫోన్ బూత్స్ అందులో అటువైపు ఉండే అయితే పూర్ణ టిఫిన్ సెంటర్ వెనకాల ఇంకా ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నా రోజు పోవాలి ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకుని నిలబడాలి ఆడిషన్ ఉంది అందరూ లెటర్స్ వచ్చినాయి నేను కూడా అప్లికేషన్ పెట్టిన ఫోటో పెట్టి నాకు కూడా లెటర్ వచ్చింది ఆ డేట్ నాడు నేను ప్రతాప్ డబ్బింగ్ థియేటర్ అని చెప్పేసి ఈయన్నే మన అపోలో కింది సైడ్ ఉంటుంది ఆ లైన్లో అక్కడికి వెళ్ళాం సూర్యప్రతాప్ థియేటర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళాం అందరూ వచ్చారు వచ్చి వాయిస్లు ఇస్తున్నారు ఒకరొకరు చూస్తే ఈ డిప్లొమాలు చేసిన వాళ్ళు ఏంది యూనివర్సిటీలలో చదువుకున్న వాళ్ళు యాక్టింగ్ మీద వాళ్ళు పీజీలు చేశారు అట్లాంటి వాళ్ళు వచ్చారు వాళ్ళు అమ్మ అనర్గళంగా మాట్లాడుతున్నారు ఏ డైలాగ్ ఇచ్చినా అది ఇచ్చింది ఇచ్చిందే ఫస్ట్ ఎట్లా అంటే శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవస్థానం అన్నట్టు అన్ని ఒత్తులు అల్లులు అన్ని పలకాలంట నోరు తిరుగుతుందా మనమేమో పక్కా రూరల్ తెలంగాణ ఇవి గ్రాంధికం ఇస్తే అవుతుందా అని సరే చేసినాం గంట ముందే పేపర్ ఇస్తారు అది డైలాగులు ఒకటే డైలాగులు నాలుగు రకాలుగా చెప్పాలి అంటే సరే ఏదో ఒకటి కాపీ కొట్టుడు అలవాటు కదా ఎవరు చేస్తుంటే అట్లా చేయాలి ఇట్లా చేయాలి అని నలుగురు దగ్గర పోయి చూసి ఇప్పుడు సక్సెస్లో ఉన్న చాలామంది నాతో పాటు వచ్చిన వాళ్ళు ఆ బ్యాచ్ 2002 బ్యాచ్ వాళ్ళందరితో పాటు నేను ఆడిషన్ ఇచ్చిన రాధాకృష్ణ అని ఉన్నాడు రాధాకృష్ణ అంటే ఇప్పుడు ఆర్టిస్టా లేదు డబ్బింగ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళు చెప్పొచ్చో చెప్పకూడదు బిగ్ బాస్ వాయిస్లో రాధాకృష్ణ అప్పుడు నాతో పాటు వచ్చింది హోల్డ్లో పెట్టారు ఇవ్వలేదు సరే ఎవరు రికమెండేషను కొంచెం ఉంటేనే అయ్యేటట్టుంది ఇక 2002లో కార్డు రాలేదు మళ్ళీ 2005లో టూ ఇయర్స్కి ఒకసారి పెట్టేది 2002 తర్వాత 2004లో పెట్టారు మళ్ళీ పెడితే దానికి కూడా అటెండ్ అయినా అప్పుడు ఏం జరిగిందంటే ఇక ఆ మేనేజర్ సరే ఆయన బిజీ అయిపోయిండు ఆయన పనిలో ఆయన బిజీగా ఉండు పట్టించుకోవట్లేదు నేనేం చేయాలి సరే నాకున్న సరే పరిచయం అయిన ఆఫీస్ ఉంది ఆఫీస్ మళ్ళీ ఎల్ఎన్ నగర్ నుంచి కృష్ణానగర్ షిఫ్ట్ అయింది అక్కడ మళ్ళీ నిలబడటం అది ఎప్పుడో సంవత్సరం తర్వాత ఉంది ఆడిషన్ ఇప్పటి నుంచే నిలబడుతుంది అక్కడ పరిచయం అయిన మిఠాయి చిట్టి గారు అని లావు ఉంటాడు మిఠాయి చిట్టి ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ బాగా లావుగుంటాడు ఇప్పుడు ఆయన ఉంటాడుగా మన కిషోర్ దాస్ అని అట్లనే ఉండేటాడు ఆయన కూడా అట్లా ఆయన పరిచయం చేసుకున్నా మెల్లగా ఎట్లా చేసుకున్నంటే శబ్దాలయ ఇప్పుడు మల్లెమల శ్యాంప్రసాద్ రెడ్డి గారి ఆఫీసు అక్కడే డబ్బింగ్ థియేటర్ కాబట్టి అక్కడ చాలామంది వస్తుండే అక్కడిట్లా పోయిన మళ్ళా అంటే ఒక ఎలక్ట్రీషియన్ ఎలక్ట్రీషియన్ అంటే ఊర్లల్లో అంటే జర వివక్షత ఉంటుంది కదా ఊర్లల్లో అంటే వాళ్ళతో తిరుగుతున్నావు నువ్వు వీళ్ళతో తిరుగుతున్నావు ఏంది నువ్వు అని అంటారు కదా అట్లా ఒక అనగూడదు కానీ వాళ్ళు పక్కా మాస్ ఆ ఫ్రెండ్స్ ఓకే వాళ్ళు తిరుగుతారు అక్కడ ఇక్కడ ఉంటారు వాళ్ళతో ఇదైతే మా ఊరు అల్లుడు ఆయన ఒక యాదవ్ అని చెప్పేసి ఆయన పరిచయం చేసి ఒక ఎలక్ట్రీషియన్ ఆ ఎలక్ట్రీషియన్ ఏడా సినిమా ఫీల్డ్లో పనిచేస్తాడంటే శబ్దాలయలో జనరేటర్ ఆపరేటర్ జనరేటర్ ఉంటుందిగా దాని ఆపరేటర్ అండ్ ఎలక్ట్రీషియన్ కూడా చదువుకున్నాడే అట్లా ఉంటాయిగా క్వాలిఫికేషన్తో వచ్చిన జాబ్ అట్లా ఆయన పరిచయం చేసుకొని జనరేటర్ రూమ్లో మెల్లగా తావరం చేసింది ఆడ కూర్చుని పెట్టాను ఆయనతో మంచిగా ఇట్లా ఈ ఆచారి క్యారెక్టర్లు ఇంకా బిత్రి సత్తి క్యారెక్టర్ అవి చెప్తుంటే ఫుల్ ఎంటర్టైన్ ఆయన నన్ను ఎప్పుడు ఎంబడి పెట్టుకొని తిరుగుతుండే తిరుగుతున్న క్రమంలో ఆ శబ్దాలయలోనే చిరంజీవి గారు వస్తుండే ఆ శబ్దాలయలోనే చాలామంది డబ్బింగ్ ఆర్టిస్టులు వస్తుండే ఈ శబ్దాలయలోనే మెగాస్టార్ గారు ఎక్కడ డబ్బింగ్ చెప్పకుండే శబ్దాలయ ఏ సినిమా జరగని అప్పుడు ఠాగూర్ సినిమా డబ్బింగ్ జరుగుతుంది
వివి వినాయక్ గారే కదా ఆ సినిమాకి. వివి వినాయక్ గారు నేను ఫస్ట్ టైం చూడటం, డైరెక్టర్ తెలియదు, కానీ చిరంజీవి గారు ముగ్గురు మనగారు లాంటి సినిమా నేను మరీ చేతులు కొట్టుకపోగా టికెట్లు తీసి సినిమా చూసాను. అసొంటి ఒక మెగాస్టార్ను జనరేటర్ రూమ్లోంచి ఒక కిటికీలోంచి చూస్తున్నాను నేను. ఆయన అక్కడ కూర్చొని రిలాక్స్ అవుతున్నాడు, ప్రొఫైల్లో చూసిన ఇట్లా బా నేనైతే కిటికీ బలి లెక్కనే అతకపోయినా. ఆయన అంటుంటే మా వాడు చెప్తున్నాడు ఎలక్ట్రీషియన్, నువ్వు చూసినట్టు అలాగ తెలియద్దు, మళ్ళీ లోపల కొను అంటే తొంగి తొంగి చూస్తుందిగా. అంటే అక్కడ డబ్బింగ్ వాళ్ళు ఎవరన్నా వస్తారేమో వాళ్ళని పరిచయం పెంచుకుందామని. తర్వాత చిరంజీవి గారు అట్లా వస్తుంటే పోతుంటే చూస్తూ ఉన్నా, కానీ కలవలేం కదా, నేను ఆడ ఉన్నాను తెలిస్తే రానియరు మళ్ళా. ఇంకా ఈ డబ్బింగ్ ఇన్ఛార్జీలు వస్తుండే కదా, డబ్బింగ్ థియేటర్ కదా అది, ఆ డబ్బింగ్ ఇన్ఛార్జి మిఠాయి చిట్టి గారు అని వస్తుంది. ఈ ఎలక్ట్రీషియన్ తీసుకెళ్ళి అక్కడ పరిచయం చేసిండు, ఇట్లా ట్రై చేసిండు లాస్ట్ ఇయర్ ఆడిషన్లో మనోడి రాలేదని అంటే అదెంత పని నేను చేస్తాగా, నేను చేస్తా అది చేస్తా అని చెప్పేసి ఒక లెటర్ తీసుకున్నాడు, సంతకం పెట్టిండు. అప్పటికి ఆయన శ్యాంప్రసాద్ రెడ్డి గారు నాయన, ఆయన పేరు ఏం పేరు, ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన అప్పటికి. ఆయన దగ్గరకు పోయి నిలబడ్డా, మెల్లగా చూసి ఏం కావాలంటే మెల్లగా మిఠాయి చెట్టు గారు వచ్చి ఈ అబ్బాయి ఇది అదే చెప్పిండు ఏదో చెప్పి, ఒక సంతకం కావాలండి మీ రికమెండేషన్ కావాలంటే ఆయన పెట్టేశాడు. ఆయన పెట్టేసేసి ఇచ్చిండు, పోయినా డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లు ఇచ్చిన సరే ఇంకా ఆడిషన్ కాలేదు, ఒక రికమెండేషన్ లెటర్ అయితే ఉన్నది, ఒక కాన్ఫిడెంట్ వచ్చింది. తర్వాత ఆడిషన్ జరిగింది, ఆడిషన్లో మళ్ళీ వెయిటింగ్ లిస్ట్లో పెట్టారు. అప్పటికి మూడు నాలుగేళ్ళు అనుకున్నా ఈ డైలాగులు ఇట్లా చెప్పాలి అట్లా చెప్పాలి చూస్తున్నా, నాకేంటంటే వర్క్షాప్ లెక్క అయిపోయింది ఇక. ఓకే, ప్రతి లొకేషన్లో కోవాలి, ఏం జరుగుతుంది, ఎట్లా చెప్తున్నారు వీళ్ళు, ఎట్లా చెప్తారు, ఇక అలవాటు అయిపోయింది ఇక. అమ్మ డైలాగ్ ఇట్లా చెప్పాలనేది అర్థమైంది, ఈసారి ఆడిషన్ రాని ఖచ్చితంగా చెప్తాను చెప్పిన. సరే ఇవన్నీ రికమెండ్ కిక్మెండ్ ఏం చూడలేదు, హోల్డ్లో పెట్టారు. సరే వాయిస్ ఏదో షార్ప్గా ఉంది బాగుంది కదా అని హోల్డ్లో పెట్టారు. ప్రసాద్ గారు అప్పుడు గోగినేని ప్రసాద్ గారు అని యూనియన్ ప్రెసిడెంట్, హోల్డ్లో పెట్టారు. వన్ ఇయర్ అయిపోయింది తిరుగుతున్నా, టూ ఇయర్స్ అయిపోయింది తిరుగుతున్నా, అరే ఇంకా ఇయ్యరు ఏం చేయాలి ఎట్లా చేయాలి, ఇక మనమంతా ప్రొఫెషనల్గా తిరిగేటట్లేదు, మనమా జర నీట్గా లేము, వస్తున్నాము గాయ గత్తర లేచినట్టు ఊర్లోకి వెళ్ళి శతకేసుకొని దుమ్ము ధూళంతా మనం ముఖం మీదకి, ఓ హెల్మెటా ఓ అద్దమా పాడ, ఇక వస్తున్నాం అంటే ఆడికెళ్ళి వస్తా కల కళ్ళో రకం ముఖమో రకం, ఇక వీన్ని ఎట్లా చూస్తారు ముఖం, ఓ గ్లామర్ లేదు, సరే ఏమైనా క్యాష్ అన్నా ఉందా ఏమీ లేదు, ఎట్లా దోస్తాను చేస్తారు ఎవరైనా, మెల్లగా చిన్న చిన్నగా సిగరెట్ తాగే దోస్తాను మెల్లగా, ఎవరమ్మా నువ్వు అని అంటే ఫలానా, అవునా ఇలాగ వెళ్ళొద్దంతా అని మెల్లిగా సిగరెట్ పెట్టాను, టీలని మెల్లగా స్టార్ట్ అయింది. వాళ్ళు ఎట్లా చెప్తున్నారంటే నీకు ఒక విషయం తెలుసా బాబాయ్, ప్రసాద్ గారికి నేను ఎంత చెప్తే అంత, ఒక సిగరెట్ పెట్టి తీసుకో. కాంచనబాబు గారు ఉన్నారు కదా, ఆయనకి నేను ఎంత చెప్తే అంత, ఇప్పుడు రేపు అవసరం ఉంటుంది నీకు అయిపోద్ది అని అంటే సరే ఒక సంవత్సరం అయింది ఇదేదో తొందర చేస్తున్నారు వీళ్ళు అని చెప్పేసి వీళ్ళతో పోవద్దని వాళ్ళు రాగానే నాకు వేరే పని ఉన్నదని ఇలా పడుతుంది. మెల్లిగా ఆ ఏజ్ గ్రూప్ కాకుండా ఇంకో ఏజ్ గ్రూప్ కలిగింది. మిఠాయి చిట్టి గారు అప్పటికి నాకు రికమెండ్ చేసి ఉన్నాడు, ఆయన పని చెప్తే వినటోని, అరే అబ్బా ఇక్కడ దాకా వెళ్ళి వస్తావా నువ్వు అని అంటే వెళ్తాను సార్ అండి. భవానీ ప్రసాద్ అని ఉన్నాడు కదా, తనతో వెళ్ళి బంగినపల్లి మామిడి పనులని ఆడు రామినేని సీను కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో అక్కడ ఉంటాడు, వాళ్ళ సొంత తోటలో తెచ్చారు అక్కడి నుంచి పట్టుకురండి అని అంటే బా ఇట్లుంటోళ్ళు పని చెప్తే మనం చేయకుండా ఉంటామని పల్సర్ మీద ముందర కూర్చున్నాడు. పల్సర్ మీద కూర్చుని అప్పటికి డ్రంక్ అండ్ డ్రైవ్ బుగులు లేదు ఇంత, మనోడు ఎనీ టైం వేస్తుండే భవానీ ప్రసాద్ వేసి ఎక్కే, ఎవరు నువ్వు అంటుండే అంటే అన్న నేను చెవేరా అంటే అంటే ఇప్పుడు నాతో వస్తావా నువ్వు అని అంటే వస్తానండి, బాగా వస్తావా ఎటకారంగా అంటే తప్పకుండా ఎంట కూర్చున్నాను. బర్రమని పల్సర్ మీద పోయినాం రామినేని సీను, ఆయన ఏంటంటే ఒరే ఇప్పుడు చెవెళ్ళ రవి అనే వాడు వచ్చాడరా, 2 రూపీస్ వస్తే వచ్చుద్ది రాకపోతే రాదు, కానీ ఒకటి విలువలు అనేది ఒకటి ఉంటుంది కదరా, నువ్వు వాటర్ పోసుకుంటావా సోడా పోసుకుంటావా, ఇది వాళ్ళది. వాళ్ళు పోగానే ఆయన మర్యాద కొద్దీ, అరే బావా నీకు మెన్షన్ హౌస్ ఓకే కదా, కూల్ వాటరా మామూలు వాటరా అని అంటే వీళ్ళు మంచిగా కనెక్ట్ అయిపోయారు, నేనేం చేయాలని
రవి నువ్వు తాగుతావా అంటే నేను తాగనన్నాను, అలవాట్లేదని. అంటే సరే వాడికి ఒక స్ప్రైట్ తీసుకొని నాకు స్ప్రైట్ ఇచ్చి వాళ్ళు కూర్చున్నారు. ఇక 2 గంటలు మంచిగా ఛార్జింగ్ పెట్టుకురు ఫుల్గా, ఛార్జింగ్ పెట్టిన వాడి పనులు ఆ సంఖ్యలో పెట్టిరు, ఒక కవర్లో పెట్టి కథం బండి మీద కూర్చోబెట్టింది. ఇక్కడ బండి అందులో ఎంత పెట్రోల్ ఉంది కానీ మావాడైతే ఫుల్గా తాగాడు భవానీ ప్రసాద్. తాగేసి ఇక బొమ్మను లేపుతుని చూడాలి, నేను వెనకాల ఇట్లా పట్టుకుని ఇక వర్రన పోతున్నది ఇట్లా. ఇది బాలనగర్ ఫ్లైఓవర్ ఉంటుందిగా ఒకటి, దాని మీదకి వెళ్ళి పోతున్నది. ఇక కథం పోయింది పోయింది, చిన్నసేపు పోయింది, తర్వాత పెద్ద సౌండ్. అదేంటంటే ఒకటి బండి క్రాస్ చేస్తుంది, రోడ్ క్రాస్ చేస్తుంది. కథం కరెక్ట్గా ఈయన పోయిండు, ఆడు వచ్చిండు. ఆడు వచ్చి సడన్గా బ్రేక్ కొట్టిండు, వెళ్ళిపోతే అయిపోతుండే. బ్రేక్ కొట్టంగానే ఈయన కట్టుకొట్టనికి పోయి ముందలపై దాకిచ్చి ఇక్కడ పడుడు పడుడు క్లచ్ అన్నాం. పోతే బండి ఆడబడ్డది, మేము పోతూనే ఉన్నాం రోడ్డు మీద అని పోతున్నాం. ఇంకాగలే మేము పోయి కట్ చేస్తే ఇదంతా కొట్టుకుపోయింది. ఇది అది ఇదంతా కొట్టుకుపోయింది. ఇట్లా పెట్టినా చేతులు కవర్ ఇవ్వలే. మళ్ళీ కవర్ ఏంది ఇంపార్టెంట్ వ్యక్తి చెప్పిండు ఆయన, ఈ కవర్ ఇచ్చి పెడితే ఎట్లా, తోలంతా కొట్టుకుపోయినా మామిడి పనులు మాత్రం ఇవ్వలే. పడ్డాక ఆయన నాట్ రీచబుల్ ఏరియా భవానీ ప్రసాద్ అంటే యోచన లేడు, స్క్రూ తప్పిపోయాడు, బ్లీడ్ ఇట్లా పడి ఇట్లా వస్తున్నాడు అంతా ఎత్తి వాలిపోయినట్టు. వస్తుంటే నా దగ్గర ఫోన్ లేదు, ఇట్లా చెప్పాలి వెనక్కి చెప్పాలి. ఒక్కడు ఆపమంటే ఆపడిగా ఆటోలు పోతున్నాడు, ఇట్లా కట్లు కొట్టుకుంటా కానీ ఒక్కడు ఆపుతలేడు. ఇక లాస్ట్కు నేను ఏం చేసిన తిక్కలేసింది, అమ్మ ఆపుతావు ఆపని ఒక ట్రాలీ అటో ఆపింది, ఇక ఆపు అని చెప్పి కొట్టేటట్టే ఆపి ట్రాలీలు వేసుకుంది. ఇక ఈయన తీసి ఎవరో స్టూడెంట్స్ వచ్చారు, ఆ బైక్ తీసి పక్కకి పెట్టారు. ఆయన తీసి ఆటోలు వేసుకున్నా. ముందలో ఏమున్నా అంటే బీబీఆర్ హాస్పిటల్ అని ఒక బొక్కల దవాఖాన ఉంది. ఆ బొక్కల దవాఖానకు పోతే మేము బొక్కలకే మేము ఈసొంటి ఒకటి చేయము, ఆయన సీరియస్ ఉన్నాడు, మేము బట్ట ఉన్నాం. ఎట్లా చేయాలంటే ఆయన దగ్గర యాంటీనే ఫోన్ ఉంది, బిఎస్ఎన్ఎల్ పెద్దది. ఈ డబ్బింగ్ ఆర్టిస్ట్ కదా, అప్పటికి ఆయనకు ప్రోగ్రాములు చెప్పడానికి వాళ్ళు ఫోన్ చేస్తారు. అప్పటికి కిషోర్ గారు అని ఆయన డబ్బింగ్ యూనియన్లో సెక్రటరీ, ఆయన మంచి ఆర్టిస్ట్. కిషోర్ గారు ఫోన్ చేశారు, అమ్మ వచ్చిందే ఛాన్స్ అని నొక్కి, సార్ నమస్తే సార్ అని అంటే, ఎవరైనా మాట్లాడేది భవానీ ప్రసాద్ లేడా, ప్రోగ్రామ్ చెప్పాను ఇంకా రారేంటి అని అంటే, సార్ కింద పడ్డాం సార్, టక్కర్ అయింది అని అంటే, టక్కర్ అయిందా, నువ్వెవరు అని అంటే, అదే సార్ నేను చెవెల్ల రవి అని, వెయిటింగ్ లిస్టులో ఉంటా చూడు సార్ ఆడిషన్కి వచ్చింది. అరే నువ్వా, ఏంటి నువ్వెందుకు వెళ్ళావు అని అంటే, ఇట్లా సార్ మామిడి పనులేదమ్మన్నాడు, మిఠాయి చిట్టి సార్ అందుకే పోయినాము. వీడికి వచ్చినాక ఇక మళ్ళీ వయన్స్ కాడికి వెళ్ళి ఇట్లా వస్తుంటే కింద పడ్డాం సార్, ఎవడో గుద్దిపోయి ఇట్లా తలిగిచ్చింది అని అంటే, ఇక అందరూ వచ్చేసారు మొత్తం ఓమిని వ్యాన్లా, ప్రసాద్ గారు యూనియన్లో ఒక 8 మంది మొత్తం వచ్చేసి దిగిపోయారు. ఇక దిగిపోయి భవానీ ప్రసాద్ అన్న దేవి ప్రసాద్ గారు డైరెక్టర్ అన్న కూడా వచ్చి వచ్చేసి ఏమైంది అని, సరే మనోడు అంటే ఓకే కానీ మనోడు రెగ్యులర్ ఏ పడుడు కానీ ఈయన ఎవరు అని నన్ను అడిగాను. ఆయన అంటే అప్పటికని చాలాసార్లు పడ్డాడంట, వాళ్ళకి అలవాటు అయిపోయింది. తాగుడు మారాడు, పడుడు మారాడు, మావాడు ఓకే కానీ ఈ పిల్లగాడు ఎవరు అని అండి. ఇట్లా చేవెళ్ళని అక్కడ నుంచి వస్తాడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కానీ కానీ అంటే, చేస్తే మనోని బట్టలన్నీ బ్లడ్ బ్లీడింగ్ అయిపోయి, నా బట్టలు ఏమో చినిగిపోయినాయి. పడ్డగా ఇట్లా రోడ్డు మీద పడగానే జర్రలు జారిపోతే ఎంట పైంట్ చినిగింది, అంగి చినిగింది, పీలికలు లాగా ఎలాడబట్టినాయి. ఏ అర్జెంటుగా పిల్లగానికి ఒక డ్రెస్ తీసుకురండి అని చెప్పి దేవీప్రసాద్ గారు డ్రెస్ తెప్పించింది. అప్పటికప్పుడు తెప్పించి, నీకేమన్నా మేజర్గా ఇదేందా, ఏమైనా ఫ్రాక్చర్ అయినట్టు అనిపిస్తుందా, స్కాన్ చేయిద్దామని. అంటే నాకేమనిపిస్తలేదు సార్, నాకేమొద్దు, గిడనే ఇవన్నీ చెక్కపోయినాయి అని అంటే, నాకు అసలు విషయం తెలియలేదు కానీ తర్వాత గట్టిగానే తగిలింది ఆ బ్యాక్ పెయిన్, ఏదో చిన్న ఇదైంది. అప్పటి నుంచి అది ఇక కంటిన్యూ అయితేనే ఉంది బ్యాక్ పెయిన్ ఇప్పటికీ, ఇప్పటికీ అది కదిలింది ఏదో సమ్. టెస్ట్ చేయించుకుని ఏం లేదు, ఏడా ఇక పోతా ఉంది, నడుస్తూ ఉంది, రెస్ట్ తీసుకుంటే తక్కువ అవుతుంది. నేను ఎక్కువసేపు కూర్చున్నాను అనుకో, అట్లా కాదు ఫ్యూచర్లో ప్రాబ్లం వచ్చి ఇప్పుడే చూపించుకుంటుంది. ఇప్పటికైతే సరే పెద్ద బాధిస్తలేదు కానీ బాగా జర్నీ చేసినప్పుడు లేదంటే ఎక్కువసేపు కూర్చున్నప్పుడు అట్లా అనిపిస్తుంది. అదొకటి. ఇక అప్పుడు ప్రసాద్ గారు కూడా చూసి, ఏంది ఈ మనిషి ఎందుకు వస్తున్నాడు, రోజు వస్తాడు వాడు నిలబడతాడు ఆఫీస్ దగ్గర చేతులు కట్టుకుంటాడు, అమాయకమా, డబ్బింగ్ ఇన్ఛార్జ్ పెద్ద లాభ ఉంటాడు ఆయన, ఎవరు అబ్బాయి ఎందుకు వస్తున్నాడు ఆయన, పెద్దగా కనపడుతుంటాడు, నీకైనా కిషోర్ ఇచ్చేయచ్చు కదా, చచ్చిపోయేలాగా ఉన్నాడు, డబ్బింగ్ మెంబర్షిప్ ఏదో ఇచ్చేయండి చచ్చిపోయేటట్టున్నాడు అవతారం చూసి.
అమ్మ గింతగానం పిచ్చి ఉంటుందా, రెండేళ్ళు అవుతుంది వెయిటింగ్ లిస్ట్లో పెట్టి పోయి ఏదైనా పని చేసుకోవచ్చుగా, పోతలే నేను చుట్టూ తిరుగుడే ఇక ప్రదక్షిణలు ఇచ్చేయండి ఆయన సచ్చే ఏం చేస్తాడు ఆయన మా అంటే ఓ క్రౌడ్ ఏదో ఒక బిట్లో చెప్తాడు దానికి ఏమవుతుంది ఇచ్చేయండి అని చెప్పేసి కిషోర్ గారు ఆర్సీఎం రాజన్ ఆర్సీఎం రాజన్న మహబూబ్ నగర్ కదా అన్న చూడన్నా నా బాధ నీకు అర్థమవుతుందిగా అన్నాను. అదే అమ్మా చెప్తున్నా నేను యూనియన్లు అందరితో చెప్తున్నాను అదే 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 మన వాళ్ళు రావాలి ఎక్కువగా ఆర్సీఎం నీ మీద పనిచేసాడే. నేను అదే కిషోర్ గారికి కూడా చెప్పాను అని అన్నయ్య ఎప్పుడు ఫోన్ చేసినా గంట మాట్లాడతాడు. మెంబర్షిప్ ఇచ్చుట్లా అన్నది కూడా ఒక కీలకమైన పాత్రని అన్నది ఏమంటే ఇచ్చేయండి ఇచ్చేయండి అంటే ఇక అప్పుడు బాడీలో వీళ్ళంతా ఉన్నారు. కిషోర్ గారు ఉన్నారు, మన కిషోర్ గారు ప్రెసిడెంట్, మన ఆర్సీఎం అన్న జనరల్ సెక్రటరీ. ఇక ఆయన చెప్పేసిండు కిషోర్ గారు చెప్పటం ఆయన ఇచ్చేయటం అయిపోయింది. ప్రసాద్ గారు ఇక అప్పటికే ఆయన ప్రెసిడెంట్ కాదు కానీ అన్నీ ఆయన చేతులు ఉంటాయి ఎందుకంటే ఫౌండర్ కదా ఆయన పెద్ద ఆయన కదా. అట్లా కథ మెంబర్షిప్ దొరికింది. అతి కష్టం మీద రక్తం చిందించి మరీ మెంబర్షిప్ దొరకవట్టు. ఇంకా మెంబర్షిప్ తర్వాత మళ్ళీ అప్పుడు కూడా మళ్ళీ అయిపోయింది నేను సెట్ అయిపోయిన అన్న ఫీల్ అయ్యింది. మళ్ళీ ఇంటికాడ కూడా అదే నేను పోతిగా అని బాసన్లని మూట కట్టుకునిగా రూమ్ తీసుకోవాలి అర్జెంటుగా వెంకటగిరిలో ఇక అట్లా పరిసర ప్రాంతాల్లో తీసుకోవాలని మళ్ళీ అక్కడిక్కడ అయితే బాగుండదు. కాంచన బాబు గారని ఆయన డబ్బింగ్ ఇన్ఛార్జ్, ఆయన ఇల్లు ఉంది రెంట్కి ఇచ్చే ఇల్లు పెంట్ హౌస్, సరే అక్కడే తీసుకుందాం ఆయన సినిమాలు చెప్తాడు కదా వాళ్ళ ఇంట్లో ఉంటే అన్న ఫీల్తోనే వాళ్ళ ఇంట్లో తీసుకున్నాం. ఏదైనా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాట అన్నట్టు ఇంట్లో కిరాయి ఉన్నంత మాత్రాన ఆడ సినిమాలు వర్కౌట్ కాదు కదా, ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది. ఇక అదే నమ్మిన అప్పటి నుంచి మా ఇంటి పక్కకు మెడికల్ కాలేజ్ ఉన్నంత మాత్రాన, ఇంటి పక్కకు మెడికల్ కాలేజ్ ఉంటే మనం మెడిసిన్ చదవం కదా, మళ్ళీ టెన్త్ చేసి ఇంటర్ చేసి దానికి ఏదో ఇంట్రెస్ట్ రాసే రావాలి. ఇంటి పక్కకున్నది కానీ మాకు సీటీ అంటిస్తారా క్లియర్గా అర్థమైపోయింది క్లియర్గా వీళ్ళు ఇంట్లో ఉన్నంత మాత్రాన సినిమాలు అయితే తీయరు ఎక్కడున్న ఒకటే అని చెప్పి మళ్ళీ వేరే రూమ్ షిఫ్ట్ అయిపోయి మళ్ళీ ప్రయత్నాలు. ఇక ఆ ప్రయత్నాల్లో ఎన్నో స్కిప్ అయిపోయినాయి కానీ ఏమంటే చెప్పుకుంటే అప్పటికే చాలా ఉండే నాకు సక్సెస్ అయినాం కాబట్టి వాళ్ళ గురించి చెప్పి మనమేం సాధిస్తాం సరే వాడితే వాడిరు తింటే తిన్నారు అని ఇప్పుడు అనిపిస్తుంది. నిజంగా ఇంకో రెండు మూడు ఏళ్ళు కాకపోతే కూడా ఎప్పుడు అంటుంటుంది నేను కూడా నన్ను బాగా వాడుకున్నారండి నాకు అవకాశాలు ఇవ్వలేదు నా లైఫ్ ఇట్లా కానీ కారణం ఫలానా బాబు గారే అనవలసి వస్తుందేమో కానీ ఓపిక్గా మాత్రం ఏంటది ఏమంటారు దాన్ని ఏమంటారు వర్డ్ కాస్టింగ్ కౌచ్ డ్రింకింగ్ కౌచ్ అట్లా వ్యవసాయం చేస్తున్న క్రమంలో 2 లక్షల రూపాయలు ఉండే 2 లక్షలు వేసుకొని మళ్ళీ వచ్చిన ఎన్ని ఎంట్రీలు చాలాసార్లు ఎంట్రీలు ఉన్నాయి ఎంట్రీ అవ్వడం మళ్ళీ బాసన్లు మూట కట్టుకొని మళ్ళీ ఏం లేదు ఇది ఒకటి ఉంటుందిగా ఫర్టిలైజర్ కాగితం ఆ సంచిల కట్టుకొని రావాలి మళ్ళీ ఇక కుదరదు అన్నప్పుడు మళ్ళీ మూట కట్టుకొని మళ్ళీ పోవాలి ఇక మళ్ళీ ఇట్లా కాదని చెప్పి ఒకసారి వచ్చినప్పుడు 2 ఏళ్ళు ఒకసారి వచ్చినప్పుడు 1 ఏడు ఇట్లా 7 7 మారుతూ ఉంటుంది అటు వెళ్ళటం ఇటు రావటం బాసన్లు ఎన్నిసార్లు తీసుకుపోయినా మా అమ్మ అయితే తిడుతుండే అరే ఎన్నిసార్లు మోసుకుపోతావు రావి ఏడబూడిది వాడని ఒంటి వెళ్ళని ఉండి ఆడనన్ను అని అంటే అట్లా కాదే నీకేం తెలుసు అని ఏదో చెప్తుంటిగా ఇక్కడ ఉన్న పరిస్థితులు అట్లా కాదు ఒకసారి హోప్ వచ్చినప్పుడల్లా ఉంటుండే అనకూడదు కానీ దాసరి గారు దాసరి గారు ఛానల్లో ఇండైరెక్ట్గా ఆయన అభిషేకం అనే సీరియల్ ఇప్పటికీ నడుస్తుంది ఆ సీరియల్లో నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ మెంబర్షిప్ వచ్చింది సినిమాలో కానీ సినిమాలు ఫుల్ ఫ్లెజ్డ్గా పడతలేదు మన పొడి చేసే వాయిస్ రవిశంకర్ లాగా బొమ్మాలి అనే వాయిస్ అయితే కాదు ఏడ చెప్పిన కమెడియన్స్కి చెప్పాలి లేదంటే రౌడీల కరుపులు కడుపులకు గుద్దితే వావ్ అని రోడ్డు గసంటివి చెప్పాలి మరి అవి ఎప్పటికుంటాయా పైగా అవిటకి ఏమైనా 100,000 వేలు ఇస్తారా కాలి షీట్ 550 రూపాయలు పొద్దుగాల నుంచి పొద్దుమేకిన దాకా బువ్వ పెడతారు షాలు పోస్తారు 550 రూపాయలు ఇస్తారు మరి వీటితో ఎట్లా అవుతుందా మళ్ళీ సీరియల్ ఆల్టర్నేట్గా సీరియల్లో పోవాలి కాబట్టి తూర్పు పడమర అభిషేకం ఇట్లాంటి సీరియల్స్కి రెగ్యులర్గా ఆయన మహానుభావుడే నిజంగా ఇండైరెక్ట్గా కొన్ని 100ల మందికి ఫుడ్ పెట్టేటాడు చాలామంది ఉన్నది కూడా పెట్టరు కదా ఆయన సరే ఆ సీరియల్లకు రేటింగ్ ఉందా లేక అవి హిట్ అయినా పక్కన పెడితే ఆ సీరియల్ వల్ల చాలామంది ఉపాధి పొందుతారు
నేనైతే అసలు ఆడ డబ్బింగ్ లేకపోయినా కూడా పోయి తినేసి తిననికపోతున్నాడు. అంటే ఒక 100 మందికి ఫుడ్ ఎప్పుడు పెడుతున్నాడు ఓకే దాసర్ గారి ఛానల్లో. ఆ ఛానల్ అంటే ఆ సీరియల్స్ ప్రొడక్షన్ హౌస్ తాండవ గారు అని ఉంటుండే. అక్కడ ఉండగానే ఫుడ్ ఉంటుండే. ఆఫీస్ బాయ్ కూడా వచ్చిండిగా తిననీకి వచ్చిండిగా పెట్టుండి అంటుండే. కానీ మళ్ళీ తినకుండా పోతే ఏమన్నా అలిగినావా ఏమంటే అట్లా అలుగుతారా అన్న తినన్నా అంటుండే. కపిల్ అని ఉంటుండే అంటుండే కామెంట్ చేస్తుండే మళ్ళీ బొమ్మ పెడుతుండే ఉంటారు కదా. అట్లా ఇండైరెక్ట్గా దాసరి గారి ఛానల్లో నేను నెలకు 5-6,000 వచ్చేది. నాకు పైసలు వచ్చేది, ఫుడ్ దొరికేది దాసరి గారి ఛానల్. ఆయన ఎప్పుడు కలవలే, కలిసే అవకాశం కూడా రాలేదు. కానీ ఇండైరెక్ట్గా ఆయన నుంచి ఉపాధి పొందినాం. సీరియల్స్ కూడా నన్ను కాపాడుతూ మెల్లగా సినిమాలు అవి మెల్లగా అటు ఇటు ఏది ఉంటే అది, సినిమాలు లేని రోజు సీరియల్ ట్రై చేయటం. అట్లా సరే ఇక డబ్బింగు ప్రస్థానం అయితే అట్లా జరిగింది. అక్కడ అన్ని అన్ని నువ్వు చెప్పినాయన్ని మామూలు చిన్న చిన్న క్యారెక్టర్స్ కదా, పెద్ద క్యారెక్టర్స్ కదా, ఏం చెప్పలేదు బ్యాక్గ్రౌండ్ వర్క్. సంపత్ నంది గారు ఒక సినిమా ఏమైంది ఈ వేళ అనే సినిమాలో ఫస్ట్ టైం ఒక క్యారెక్టర్ చెప్పించింది. ఓకే సంపత్ నంది అప్పటి నుంచి ఇప్పుడు కూడా మొన్న పేపర్ బాయ్లో కూడా మంచి నా కోసం ఒక ట్రాక్ బ్రహ్మానందం గారి లాగా దాంట్లో ఇచ్చినట్టున్నాడుగా పేపర్ బాయ్ గోపిచంద్ సినిమాలో కూడా. గోపిచంద్ సినిమాలో ఫస్ట్ ఆ సినిమాలో ఫస్ట్ చూసి అరే సత్తికి ఇట్లా కదా మనం ఫుల్ ప్లేజ్డ్ ఒకటి ఇవ్వాలి ఒక ట్రాక్ అని చెప్పేసి ఆయన పేపర్ బాయ్లో మళ్ళీ ఒక ట్రాక్ నా కోసమే రాసి చేపించండి. చాలా ఖర్చు పెట్టి నా మీద విద్యు లేఖతో కాంబినేషన్ చాలా మంచి ట్రాక్ ఇచ్చింది. బిధిరి సత్తికి ఏంటి క్యారెక్టర్స్ ఇప్పుడు రెగ్యులర్గా ఏం వస్తలేనట్టు అర్థం, బిజీ వలన లేకపోతే ఇంకేంటి? బిజీ అంటే నేను వచ్చింది మాత్రం పర్ఫెక్ట్గా నాకు కావాల్సింది తీసుకొని వాళ్ళకి కావాల్సింది ఇస్తున్నాను. నేను రావని ఒక్కొక్కసారి రాలేవు ఏంటి వస్తలేవు ఏంటి అనిపిస్తుంది, మళ్ళీ వచ్చింది మాత్రం కరెక్ట్గా వస్తుంది. చిన్న సినిమా అయినా ఒకటి ఉంటుంది కదా, పెద్ద పెద్ద హీరో సినిమాలో స్టార్ సినిమాలో చేయాలి, ఆ స్టార్ సినిమాలో చేస్తే మళ్ళీ ఎన్నో వెనకాల పెడతారేమో. మనం పిలిచినప్పుడే పోదాం, పిలిచినప్పుడే పెద్దది ఇస్తారేమో అని నేను పోకుండా ఉంటున్నా. అంటే పోతే వస్తాయేమో నాకు అనిపిస్తుంది, డైరెక్టర్ల దగ్గరికి హీరోల దగ్గరికి పోయి కలిస్తే వస్తాయి అనిపిస్తుంది. బట్ అట్లా పోతే అప్పుడు బిజీగా ఉంటారు రాలేడు, ఇప్పుడు ఖాళీగా ఉండడేమో వస్తుండేమో అని అనుకుంటారేమో అని నా అంతలు. నేను చిన్న సినిమా కానీ చిన్న హీరో కానీ అసలు ఏ డైరెక్టర్ అయినా సరే నాకు కావాల్సింది ఇస్తే నేను పోతున్నా, నాకు ఇచ్చిన క్యారెక్టర్ని ఇంప్రూవైజ్ చేసుకుంటున్నా, దాన్ని ఒక 2 సీన్లు అనుకున్నది 4 సీన్ల దాకా చేపిస్తుంటాను. అంటే నేను అట్లా ఇన్వాల్వ్ అవుతున్నా, నాకు ఇచ్చింది నిజంగా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలి అనే డిస్కషన్లో వాళ్ళు పెంచుతున్నారు, మనకు ఫ్రీడమ్ ఇస్తుంది. ఇప్పటివరకు నువ్వు చేసిన అన్ని క్యారెక్టర్లో బెస్ట్ అంటే మాత్రం బ్రోచేవారెవరిలో ఇక పిసబిత్రేషం అంటే దానికి మించింది. అప్పట్లో 10 పైసలు ఇచ్చారని తలంబ్రాలు సినిమాలో ఉండేదంట, ఆ సినిమాలో అది ఎంత అవుతుందో దీనికి అంత ఉందన్నమాట. అవును అది నిజంగా కూడా. డైరెక్టర్ వివేకాత్రేయ. ఇప్పుడు ఇప్పుడు తుపాకి రాముడు అనే సినిమా చేస్తున్నావు హీరోగా, అది నా తెలిసి ఇప్పటికే 2 ఇయర్స్ దాటిందా 3 ఇయర్స్ అయిందా? అదా 2 ఇయర్స్ అయింది, కానీ కంప్లీట్ అయ్యి మాత్రం ఒక 6 నెలలు అయింది. 6 నెలలు అంటే మధ్య మధ్యలో గ్యాప్లు. ఇప్పుడు ప్రొడక్షన్ కొంచెం ఎందుకు డిలే అయిందంటే ఆయన పొలిటికల్ కాబట్టి ఆయనకు తీరుకున్నప్పుడల్లా దానికి రిలీజ్ చేయటం, ఏదో ఆయన ఏదో జమ అయినప్పుడల్లా పెట్టడం, అట్లా నిజంగా స్ట్రగుల్. ఆయనకు కూడా పైసలు సడన్గా అన్నీ, అంటే సినిమా కంపెనీ అయితే వాళ్ళు ప్రిపేర్గా ఉంటారు, ఈయననేమో పొలిటికల్ కదా అది బిజీ. వరుసగా 1 సంవత్సరం అంతా ఎలక్షన్లే జరిగాయి, మళ్ళీ ఏడ పెడతాడు ఇక్కడ వచ్చి ఆయన ఎలక్షన్లో బిజీలా ఇక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు, అది కూడా డిలే అయింది. ఇక్కడ డైరెక్టర్ గారు ఆయన పర్ఫెక్షన్ లేకపోతే అసలు ఒప్పుకోడు. ఆయన పెద్ద మనిషి తెలుసు కదా, ప్రభాకర్ గారు, ఆయన బతుకమ్మ ప్రభాకర్, ఆయన 10 సినిమాలు తీసిన అనుభవం ఉంది ఆయనకి. అసంటి ఆయన నాతో చేసుడు అనేది ఫస్ట్లా నేను నమ్మలేను. కానీ తర్వాత నేను రసమయి బాలకృష్ణ అసలు జీవులకి పైసలు మాకు డైరెక్ట్ పైసలతో ఎక్కడ ఏర్పడలేదు కాబట్టి నాకు తెలియదు. పైసలు అయితే ఎక్కడ మనకు వెనకముందు చేయలేదు. నా రెమ్యునరేషన్ వరకు నాకు రెమ్యునరేషన్ కాదు, ప్రమోషన్ల విషయంలో కావచ్చు, మామూలుగా పైసలు తీస్తే కదా ముందుకు వచ్చేది సినిమా. లేదు చేపిస్తారు, కాకపోతే కొంచెం ఏంటంటే గిన్నె అవుతాయా గంతెందుకు అవుతాయి అనేది ఉంటుంది. ఓకే ఇప్పుడు ఏంటి దిల్ రాజు ప్రజెంట్స్, దిల్ రాజు రిలీజ్ అని పడుతుంది కదా, ఏంటది నిజంగా మనస్ఫూర్తిగా చేస్తున్నా లేదా మన దాన్ని రసమయి జబర్దస్తా
అట్లా ఎట్లుంటుంది సినిమా చూసిండు ఆయన ఓపిక్గా 2 నిమిషాలు చూసి మళ్ళీ ఫస్ట్ హాఫ్లో వెళ్ళిపోవటం అట్లా చేయలేడు. నా పక్కకి కూర్చొని చూసిండు దిల్రాజు గారు. నేను ఏంటంటే సినిమా కన్నా ఎక్కువ నేను దిల్రాజు గారిని చూస్తాను, ఎందుకంటే ఆయన పెద్ద స్టార్ లెక్కనే. ఆయన కూడా ఆయన్ని గమనించాలి అసలు మనం మనం ఏదో చిన్నగా అది ఆయనకు నచ్చుతుందా ఎట్లా ఫీల్ అవుతుండు సీన్లల్లో అని అంటే నిజంగా ఫోన్ కూడా ఆఫ్ చేసుకొని అబ్జర్వ్ చేస్తూ ఆయన ఇన్వాల్వ్ అయ్యి చూసిండు. అది చాలా హ్యాపీ నాకు. చూసిన తర్వాతనే వాళ్ళు రిలీజ్ అయ్యి కొప్పుడు. సినిమాలో పాటలు బాగున్నాయి. సినిమాలో పాటలు అన్నీ ఫీల్ గుడ్ సిచ్యువేషన్ సాంగ్స్ అన్ని. ఇప్పుడు 25th రిలీజ్ 20th అక్టోబర్ 25th అక్టోబర్. ఓకే, ఇంకా మళ్ళీ తుపాకి రాముడు విషయానికి వస్తే, ఓకే ఇప్పుడు హీరో చేస్తున్నావు. మామూలుగా కొంతమంది కమెడియన్లు కొన్ని సినిమాలు ఒక 50-60 సినిమాలు చేసినాక అప్పుడు హీరో చేసినా, నువ్వు వచ్చినొచ్చే హీరో అంటున్నావు, మరి అది కొంచెము ఇండస్ట్రీలో కొంచెం ఒక చూపు పడుతుంది, ఏంది వచ్చి వచ్చడే హీరో అంటున్నాడు అని. కొంత సినిమా వచ్చే సినిమా 2001లో వస్తే ఇప్పుడు వచ్చే అంటే సినిమాలు నువ్వు చేసింది ఎంత, ఎన్ని సినిమాలు 5-6 సినిమాలు అయి ఉంటుంది బహుశా, అంతేనా? 10 ఉంటాయి, 10-15 ఉంటాయి. అదే అది లేటు కాకుండా ఎంతో దృష్టి ఉంటుంది. హీరో అనేసరికి పెద్ద సినిమాల్లో వచ్చేట ఒక అవకాశాలు తగ్గడము లేదా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయా, ఉన్నాయా అలాంటి ఫేస్ చేసినావు? అస్సలు లేదు. మీరు సినిమా చూసినాక అట్లా అనరు, ఎందుకంటే ఆ సినిమాలో నేను ఒక హీరో కాదు. అబ్బాయి ప్రతి ఒక్కరిదే చెప్తారు, అది ఒక క్యారెక్టర్ అంటారు. ఆ సినిమాలో హీరో నాకు 7 వాల్యూస్, నేను పెద్ద ఎంట్రీ ఉండదు నాకు. నేనేదో వచ్చితే కొడితే 10 మంది ఎగిరిపోయేటట్టు ఏమి ఉండదు అడ అప్పుడు హీరో ఎట్లయితే నేను 10 మందిలో నా మీద కెమెరా ఎక్కువసేపు ఉంటుంది అంతే. ఓకే, ఇప్పుడు ఉన్న 10 మందిలో కెమెరా నా మీద ఎక్కువసేపు ఉంటుంది. వాళ్ళకు కామెడీ ఉంటుంది, నాకు కామెడీ ఉంటుంది, నా ఏడుపు వాళ్ళ ఏడుపు మొత్తం నాదే ఉండదుగా. మొత్తం నాదే అంటే అసలు హీరో అంటే అమ్మో హీరోని తిట్టొద్దు, లేకపోతే హీరో కండలు చూపెట్టాలంటే అది ప్రమాదమైన హీరో కావచ్చు. నన్ను తిట్టిపించుకుంటా నాకేం కండలు ఉన్నాయి, మంచి కుండతోనే ఉంటాయి దాంట్లో కూడా. ఇప్పుడు ఎట్లున్నా అట్లనే ఉంటాయి. సో నాకేం భయం లేదు. మామూలుగా ఇది ఇంతకుముందు పిట్టల దొర అనే సినిమా వచ్చింది సానాయుద్ధ రెడ్డి గారిది, దానికి దీనికి పోలికలనే టైటిల్ వేరు కదా, పిట్టల దొర తుపాకి రాముడు. నాకు అంత గుర్తులేదు ఆ స్టోరీ అయితే, కానీ అంతసేపు ఉండదు ఇందులో. పిట్టల దొర అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా హో మహారాజా మహారాజా తుర్ర అనుకుంటే అయితే ఉండదు. ఏదో ఒక ఫస్ట్ ఇంట్రడక్షన్ ఉంటుంది అంతే, తర్వాత సినిమా అంతా నీకు కమర్షియలే అంతా. ఇక వాడు 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 తిడతాడు, వాడు ఏడుస్తాడు, వాడు నవ్వుతాడు, పాటలు పాడతాడు, వాడు కొడతాడు, ఇన్ని రకాలు ఉంటుంది అలా అంతే. అంటే ఆ మాత్రం దానికి తుపాకి రావడానికి పేరు పెట్టేందుకు, మరి ఆ మాత్రం దానికి జనరల్ స్టోరీ పెట్టి అన్నట్టు పెట్టవచ్చు కదా. జనరల్ అంటే ఏం పెట్టవచ్చు, తుపాకి రావడం అనే టైటిల్ ఎందుకు పెట్టాలి? తుపాకి రావడం అంటే నవ్వించటోడు, నవ్వించటోడు. ఇప్పుడు అప్పుడు పేరు కమెడియన్కి తుపాకి రాముడు, ఇప్పుడు నేను నవ్విస్తా కదా, నేను కూడా తుపాకి రాముడు నేను అట్లా అనుకోవచ్చు. ఓకే అట్లనా, ఓకే సరే. ఓకే, ఇంత ఇప్పుడు ఈ సినిమా ఇంతకుముందు అవకాశాల గురించి మాట్లాడినా కదా, ఎప్పుడన్నా సినిమా ఇండస్ట్రీలో డిగ్రేడ్ నిన్ను చేసిన సందర్భాలు అయ్యా, అంటే డబ్బింగ్ విషయాలు పక్కన పెట్టు, అవకాశాల కోసం తిరిగినప్పుడు చాలామంది బిగినింగ్ అనేవాళ్ళు అంట నీకేంద్ర ఆయేషాలు అది ఆ రేంజ్లో ఇన్సల్ట్స్. ఇన్సల్ట్స్ అవి ఇన్సల్ట్ అనకంటే ఒకటి పాఠాలు కాదు, పాఠాలు కూడా కాదు, అంటే ఇనుమును అలా అలా పెడితే దెబ్బలు తలుగుతుంటాయి కదా, అట్లనే పనిచేసింది నాకు అవి. అమ్మా నన్ను అట్లా అన్నాడు కదా, ఇట్లా కాదు ఇవల్ల చూడు గురుగారు నమస్కారం, నేను సినిమా చేస్తున్నా గురుగారు అంటే ఇదే ఆయన కొట్టిన దెబ్బనే ఎల్ల సువ్వగా అయింది నాకు, అంటే చాకు లెక్క అయింది. అబ్బా ఫోన్లే నాన్న, నువ్వు హీరో అయ్యావుగా అంతే సంతోషం అని వాళ్ళు సక్సెస్తో నన్ను నేను వాళ్ళ మీద సర్కాస్టిక్ అంటే అట్లా కాదు, నేను సక్సెసే వాళ్ళకి సమాధానం. ఇంకో రకంగా నన్ను మోసం చేసినావు, నన్ను వాడుకున్నావు అనిలే. నేను సక్సెస్ అయ్యే కొద్ది వాళ్ళు బాగిచ్చుంటుంది మనం ఎట్లా వాడుకున్నాం రా అని ఎలా గిలాసలు గడిపిస్తుంది, గలీజు పనులు చేయించినాం చి అని బండి మీద దిప్పితే అని ఖర్చు పెట్టిస్తుంది. వాళ్ళ కాళ్ళకే పాఠాలు అయినాయి, మరి అది అది బ్లెస్డా కాదా? నిజంగా ఎవడైనా జర అన్యాయం జరగగానే అట్లెట్లయితే నా పైసలు నాకి, నిన్ను ఇస్తానవు నువ్వు తాగినావు తిన్నావు అని అంటారు కదా, మరి నా నా విషయంలో అట్లా కాలేదు. నేనైతే నిజంగా తల్లిదండ్రుల ఆశీర్వాదము, దేవుడి దయను, ఫ్రెండ్స్ చేసిన సహకారం ఇవన్నీ కలిసి ఉన్నాయి నాకు. ఒకరు కాదు, నేను ఒక 10ల సంఖ్యలో మనుషుల నా అవసరాలు తీర్చిండ్రు. అంటే ఒకరు అకామిడేషన్ ఇచ్చారు, ఒకరు బండిచ్చారు, రకరకాలు అసలు ఎవరో తెలియదు. వాళ్ళ ఇళ్ళలో పోయి నేను ఉంటుండే,
ఇలా చుట్టాలు ఇంటికి పోయి ఒకరోజు ఉండాలంటే మొహమాటం కదా, వెళ్తామండి అంటారు. అట్లా కాదు, నేను తోక చుట్టం ఇంటికి పోయి 3 నెలలు ఉన్నాను. 3 నెలలు అంటే వాళ్ళు ఎట్లా భరించాలి, మన నడవడికి ఎంత మంచిగా ఉండాలి. వాళ్ళ ఇంట్లో వాళ్ళలాగా తీసుకున్నారు నన్ను, ఏ రోజు ఇబ్బంది పెట్టలే. వాళ్ళు ఏ పని చేస్తే ఆ పని చేసిన, ఆ పని లేని రోజున మళ్ళీ సినిమాకి వస్తుంది. అంటే అందుబాటులో ఈ కృష్ణానగర్ ఇసుపుగూడలో ఉండే చుట్టాల దగ్గరికి, ఇసుపుగూడలో మా చుట్టాలు ఉంటారు, దూరపు చుట్టాలు. వాళ్ళ ఇంట్లో నేను 3-4 నెలలు ఉన్నా, వాళ్ళు ఇట్లా భరించారంటే నిజంగా భరించడం అంటే నేను వాళ్ళ పిల్లల్లో కలిసిపోయినాగా. నాకు అప్పటికి పిల్లలు అయినరు, అయినా ఏమీ సిగ్గు శరము ఇవన్నీ ఏమీ పెట్టుకోలేదు అని తీసేసి వాళ్ళ పిల్లల్లో కలిసిపోయి ఉంటున్నా. ఇంటి నుంచి ఫోన్లు, నీకేమైనా బుద్ధి ఉందారా, నువ్వు ఎన్నో పోయి ఉంటే ఎట్లా, మా ఇజ్జత్ ఉంచుతావాను అని అంటే, నాదంతా ఏముంది, ఇక్కడ అందుబాటులో ఉండాలి. క్రికెట్ ఆడాలంటే గ్రౌండ్లు ఉండాలి కదా, నేను ఎన్నో ఆడ కూర్చుంటే మళ్ళీ ఏమయ్యేది తెలియదు కదా. ఆఫీసులకు దగ్గరలో ఉండాలని వాళ్ళని చుట్టాలుగా తోక చుట్టాలని దగ్గర చేసుకొని వాళ్ళతో ఉండి వాళ్ళతో మంచిగా ఉండి నా పని చేసుకున్నా. అట్లా ఎలక్ట్రీషియన్ కృష్ణ కావచ్చు, ఇసుపు కూడా నవీన్ కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ యాదగిరి రాజేందర్ వీళ్ళంతా నాకోసం తిప్పలో ఉంటారు. నేను ఏమైనా చేస్తా అంటే సరే పో చెయ్యి, వాళ్ళు సాక్రిఫైస్ చేశారు కొంత సమయము డబ్బు అంత. బిగినింగ్లో నువ్వు మరి ఫీల్డ్ బాయ్గానా, ఫీల్డ్ సెట్ బాయ్, ఇండస్ట్రీలో కాదు బయట జాబ్ ఏదో చేసినావు అని ఫీల్డ్ ఆఫీస్? 1800 వచ్చేది నెలకు. ఏంది జాబ్? నాయన వాటర్ షెడ్ చైర్మన్ అయిపోయిన తర్వాత అదే రిలేటెడ్గా ఒక ప్రాజెక్టు, అది ఊరిలో రీసెర్చ్ అంటే ఫీల్డ్ మీద, ఇప్పుడు వ్యవసాయంలో ఎట్లయితే కొంచెం వ్యవసాయం కంచెలు ఎట్లేయాలి పొలాలకి, పొలాలకు కంచె న్యాచురల్గా ఎట్లేయాలి, ఇప్పుడు తారేస్తాం కడీలు వాడతాం ఇంకేదో ఫెన్సింగ్ చేస్తాం అట్లా కాకుండా ఇంకెట్లా చేయొచ్చు అని. అందులో నేను సాగర్మాట, ఇంకోటి మైదాకు చెట్లు ఉంటాయి కదా హెన్న, హెన్న ఇంకా కూరలోకి పనికొచ్చే కలామాక్ చెట్లు, ఇంకా కలీం చెట్లు అని ఉంటాయి, కలీం చెట్లు, వీటిని ఇందులో ఏది బెటర్ అని చెప్పి ఒక రీసెర్చ్ రాజేంద్ర నగర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ నుంచి వచ్చి వాళ్ళు ఒక ఫీల్డ్ మీద టెస్ట్ చేయాలి కాబట్టి దీనికి ఒక బావి కావాలి. అప్పుడు మా నాయన్నే అడిగారు, సరే మావాడే ఖాళీగా ఉన్నాడు కదా ఉంటాడు సార్ అని అంటే సరే అని నేను ఉన్నా. 1800 శాలరీ నాకు, ఓకే 1810 రూపాయల నోట్లు కొత్త వచ్చేటివి, ఖర్చు పెట్టాలంటే పానం ధరించకపోయేది, ఇట్లా 2 కట్టలు ఇస్తుండే 1000 కట్ట, అవి చాలా రోజులు దాచుకుంటుంటాయి. కొత్త రూపాయలు వరుస నోట్లు ఉంటే ఎట్లుంటుంది, సిరీస్ అన్నీ ఒకటే ఉంటాయి. అట్లా 1800 నేను ఫీల్డ్ బాయ్గా చేసిన, వ్యవసాయానికి రిలేటెడ్ కాబట్టి నాకేం పెద్ద కష్టం అనిపించకపోయేది. ఓకే ఓకే. అమ్మ నాన్నలతో ఎట్లా ఉండేది అటాచ్మెంట్ అనేది మీ వాళ్ళ మీద? వాళ్ళ 100% అమ్మతోనే ఎక్కువ, నాయన అంటే భయము కోపము అన్నీ, ఎందుకంటే నాయన ఏం కాపాడలేకపోయాడు. ఎట్లా అంటే ఆస్తుల్ని కాపాడలేకపోయాడు. ఎందుకు? ఎందుకంటే ఫ్రెండ్స్, ఆయన తినని తిండి లేదు, తిరగని ఊరు లేదు. ఎక్కడంటే ఆయన అన్నీ వేళ్ళ మీద లెక్క చెప్తాడు, తీర్థయాత్రలు ఆయన ఒక్కడు పోకడు కాదు. ఊర్లో ఎంతమంది తిరిగేటోళ్ళు ఉంటే వాళ్ళందరినీ బస్సులు 2-3 బస్సులు మాట్లాడాలి, వాళ్ళు ఇచ్చినన్ని ఇస్తారు లేకపోతే ఈయన చేయి నుంచి పెట్టుకుంటాడు. మొత్తం అందరిని తిప్పాలి తీర్థయాత్రలు, తీర్థయాత్రలు ఊర్లలో కాదు, ఇంకా మళ్ళీ మండల మండల చుట్టుపక్కల గ్రామాలలో గ్యాదర్ చేయాలి. ఆయనకు టూరిస్ట్ నరసింహ అని కొన్ని రోజులు పేరు పడ్డు, టూరిస్ట్ నరసింహ అంటే ఈయన టూరిస్టులు పెడతాడు వాళ్ళందరూ వస్తారు అన్నట్టు. కొన్ని రోజులు అయితే ఏం నరసింహులు ఎక్కడ దొరకపోమ్లను చచ్చిపోయేటట్టున్నా, నేను ఏదో ఒక మానంది బ్రహ్మాన ఏది బ్రహ్మంగారి మఠం చూడాలనుకుంటున్నా, చూపెట్ట వాయిగా నరసింహులు అని మా నాయన దగ్గరకు వస్తుంది. అంటే పోదాం పోదాం, మంది జమ కాలేరు, ఇంకా 40 మంది అయితే పోదాము అని చెప్తుండే. ఇక రాను అది కూడా పోయింది, ఎవరంతలాలు ఇక బండ్లు కట్టుకొని పోతురు కదా, ఎవరు కార్లు తీసుకొని పోతారు కదా, ఇక ఆయన వదిలేసుకున్నాడు. నేను అనేది ఏంటంటే ఖర్చు పెట్టండు ఓకే, డబ్బులు ఉన్నాయన్నది ఓకే, నేను జల్సాలు అంటే ఇప్పుడు నువ్వు చెప్పిన జల్సా ఏంది, పుణ్యక్షేత్రాలు చెప్తాడు, టూరిస్ట్ నర్సింహ అంటున్నారన్నది అది ఒకటే, ఒకే విధంగా మంచిదే కదా. ఇంకా అంతేనా జల్సాలు, ఇంకా వేరే జల్సాలు కూడా ఉన్నాయా? తాగిపించుడు తినిపించుడు, ప్రతి ఒని సొంత మామ అంటే అల్లుని లెక్కనే చూసుకున్నాడు, బావ అంటే ఇక బామ్మర్ది లెక్కనే, వానికి ఎంత అంటే వాని పెళ్లి చేసేదాకా పోతాడు, వానికి పుస్తమెట్టలు కూడా చేపిస్తాడు. అంటే ఈయన ఏం లాస్ అవుతున్నా పట్టించుకోకండి, మనకి ఏం కావాలి ఏంటి అంత డబ్బు ఏంటి, నాన్న ఏం చేస్తాడు, డబ్బు ఎక్కడదన్న డబ్బా, మరి పొలాలు కదా, పొలాలు తాత తాతలు, తాత జాగిరి మామూలు జాగిరి కాదు,
ఆయన ఎట్లా సంపాదించిండే ఆయన చేసి తాత ఆయన ఇప్పుడు దాన్ని ఏమంటారు కానీ అప్పుడు నాగుకిచ్చుడు అంటారు. నాగుకిచ్చుడు అంటే గింజలు నాగుకిచ్చుడు అంటే ఓకే ఒక మానడిస్తే మళ్ళా దానికి మానక సగం ఇస్తారు. ఓకే జొన్నలు ఇప్పుడు 5 కిలోలు ఇచ్చినాం, 2.5 కిలోలు దానికి ఇంట్రెస్ట్ లెక్క. ఓకే ఓకే అర్థం. గింజలు వ్యాపారం ఆయనది ఒక దస్త్రాలు ఉంటాయి, 2 దస్త్రాలల్లో అన్ని పేర్లు ఉన్నాయి ఇప్పటికీ ఎవరెవరికి ఏంది, బల్జ చంద్రమౌళి, బల్జ శరణప్ప ఇట్లా వాళ్ళకి ఇచ్చిన పేర్లు. తర్వాత మాల రామయ్య, మాల అంతయ్య అని వాళ్ళకి ఇచ్చిన 2 మానకాలు అవి కానుగొంట్లు ఉంటాయి కదా గొలుసు కట్ట రాత, అవి భద్రంగా ఉన్నాయి ఇప్పటికీ. తాత రాసినాయి అవి ఆ బాకులు, గింజలు బాకి ఉన్నాయి. గొడవలేదా నాన్నకి? నాన్నకు నాకా కాకుండా ఉన్న రోజులు చాలా తక్కువ. ఏ విషయంలో ఇదే? ఏ విషయంలో అంటే నేను ఇట్లా డ్రామాలు వేసుడు ఏదన్నా పాటలు పాడు అసలు నచ్చది. అరే నువ్వు పోతవురా తోని ఏం పుట్టుబడరు అనేది తూ 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 ఏమన్నా సిగ్గు శరము ఉన్నదరా నీకు? నన్ను మాత్రం నువ్వు చెప్తున్నావు కదా, నేను కండ్లు మూసిన తెల్లారి రే నీ ఆకిట్లో కుక్క కూడా చూయదురా అన్నాడు. అంటే ఆయన రొటీన్ పదాలు ఇంకా ఇంకా ఘోరంగా ఉంటాయి కానీ అట్లా నన్నైతే నీ సక్సెస్ చూసిండు చూసిండు ఫుల్ ప్లెజ్డ్గా 3 సంవత్సరాలు. అప్పుడు అప్పుడు ఆయన రియాక్షన్ ఏంది? అప్పుడు ఆయన రియాక్షన్ టోటల్గా చేంజ్ అయిపోయింది. ఎట్లా? ఏ మావాడు ఏదో తిరుగుతాడు అనుకున్నా, ఈ పాటలు పాడితే ఏం రావనుకున్నా, ఈ డ్రామాలు వేసుకుంటూ పోతే వీడు ఏమైపోతాడు అని వాడు అనుకున్నా కానీ వాడు అందులోనే సమాధానం చెప్పింటారా మనకు, వీడిని తిట్టినా కానీ వాడు మస్తు కష్టపడ్డాడు రా వాడు, వాడు ఈడ పెండ్లం పిల్లలు నడిచిపెట్టిపోయినా కూడా వాడు చేసిన దానికి ఒక అర్థం ఉన్నది. ఇప్పుడు వాడిని ఏమనొద్దు వాడు, వాడు ఇప్పుడు నాకే పేరు తెచ్చింది అని మా అమ్మకి చెప్తున్నా. నేను ఏదో 4 ఊళ్ళల్లో నా పేరు చెప్పుకుంటే నేను అప్పుడు మన ఆయన పేరు చెప్తున్నాను. నేను మండల ఆఫీస్కి పనికొస్తే నేను నరసింహుడు కొడుకున్నా అంటే ఓ నరసింహుడు కొడుకు ముఖం అట్లే ఉన్నదిగా. ఒక్కో సందర్భంలో అరే ముఖం చూస్తే నరసింహుడు కొడుకు లెక్క, నరసింహుడు లెక్క, నరసింహుడు కొడుకు అన్నారు కూడా. అంటే అంత అచ్చం నాయన పోలికని. ఓకే అయితే ఇక నాయనకు నాకు ఇక్కడ పడకపోయేది, ఆయన ఫుల్ ఖర్చు పెడతాడు. అమ్మనేమో అసలు అట్లా కాదని నాయన మీద ఫైట్, భూమి అమ్మనికైనా అమ్మనే అడ్డం పడేది, ఇంకేదానికైనా అడ్డం పడితే ఇక నేను అమ్మ పార్టీ కదా, ఎవరైనా అమ్మ చెప్పిందే 100% అనుకుంటున్నాను. నాయననేమో జర తాగుడు తిరుగుడు అయ్యేటక్కడ ఇక నాయనతో నాకు ఎక్కువ లేదు ఎఫెక్షన్, లేకపోయేసరికి అమ్మ చెప్పింది 100% రైట్ కదా. ఇక అప్పుడు నాయన మీద కోపం, ఏ మొత్తం ఖరాబ్ చేసింది అనేది ఇది రొటీన్ అయిపోయింది. ఇక నువ్వేం చేసినావు, మొత్తం మీ నాయన ఇచ్చింది నువ్వు, మీ నాయన ఇచ్చింది నువ్వు తీసుకున్నావు కానీ మా నాయన నాకేమి ఇచ్చినట్టే, మీ నాయన దొంగరా అనుకోరా అంటుండే, మీ నాయన దొంగ అనుకో, ఆయన గురించి ఆయన తిట్టుకుంటుంటే మీ నాయన దొంగ లంగ నీకు ఏమీ వెళ్ళడు అనుకో అంటుండే. అట్లే ఉంటుంది మరి మీ నాయన నీకు ఇచ్చినప్పుడు నాకు ఏమి నువ్వు అని అంటే అవునరా నాకే ఎదురు వేదం చెప్పేటంటే లెవెల్ అయినవరా, నువ్వు యాక్టర్వో ఒక డాక్టర్వో నాకైతే తెలియదు కానీ ఇట్లా రైమింగ్లో తెలుస్తుంది. అంటే ఇప్పుడు సక్సెస్ అయినాక మంచిగా మంచిగా సక్సెస్ అయినాక క్వైట్ ఆపోజిట్ ఇక్కడ తేడా లేదు రిలేషన్ అస్సలు. ఇక ఇప్పుడు ఏ మావాడు వస్తున్నాడు అక్కడ పెట్టు, ఏమైనా సీసలు ఉంటాయి విలాస్ అక్కడ పెట్టు, మావాడు వస్తున్నాడు, మేము మనం ఏం తాగలేమని చెప్పరా ఆయన బామ్మడతలు కూర్చోబెట్టుకొని చేస్తా. ఇప్పుడు నువ్వు ఒక్కడే కదా కొడుకు? ఒక్కనే కొడుకును, ఒక్కతే బిడ్డే, అక్క ఇద్దరు. సో ఇప్పుడు ఆస్తి అంతా నీదే ఇంకా? ఇక ఆస్తి అంటే అప్పటికి ఆయన మిగిలంగా ఇచ్చి తినంగా మిగిలిందే ఇచ్చింది నాకు. ఓకే ఓకే. సో ఇప్పుడు లైఫ్లో ఎప్పుడన్నా అంటే ఇప్పుడు ఈ ఒక ఇండస్ట్రీ సంగతి చెప్పినావు, లైఫ్లో ఎప్పుడన్నా నువ్వు ఇండస్ట్రీకి ఎందుకు వచ్చిండ్రా బాబు అని రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు కావచ్చు, లేదా నీ లైఫ్లో పర్సనల్గా ఏ విషయాలలో రిగ్రెట్ ఫీల్ అయిన సందర్భాలు ఏమైనా ఉన్నాయి? అనిపించేది పొద్దుగాల స్టార్ట్ అయ్యేటప్పుడు ఫ్రెష్గా స్టార్ట్ అవుతుండే కదా, పొద్దుమిగట్టుకాల ఏదో ఒకటి అనిపిస్తుండే, అబ్బా ఆ పని చేసింటే గిట్లా వస్తుండే కదా, ఈడ వీళ్ళ పని వీళ్ళ మాటని ఇట్లా అయిపోతుంది ఏంది నాకు అని బాగా బాధ అనిపించేది. ఒకసారి అయితే ఏకంగా ఒక డైరెక్టర్ దగ్గర ఫోటోలు ఇచ్చిన, సినిమా కూడా కాదు సీరియల్ డైరెక్టర్, ఇస్తే నా ముందే వాటిని మడత పెట్టి ఇట్లా పళ్ళల్లో ఇట్లా తీసుకుంటుండే ఆ ఫోటోని. నేను ఎంత కష్టపడి దిగవచ్చు ఆ ఫోటోని, కడిగేయడానికి 15 రూపాయలు ప్రింటు, అది ఒట్టిగా దాన్ని మడిచి అట్లా తీసుకుంటుంటే బాధ అనిపించింది. సార్
మీరు నాకు అవకాశం ఇవ్వకుండా సరే సార్ నా ఫోటో నాకు ఇవ్వండి అన్న అన్నా అన్నా సార్ వద్దు సార్ అట్లా నేను ఏదో తిప్పలవాడి అంటే ఆల్బమ్ అడిగితే కూడా ఆల్బమ్ లేదు నా దగ్గర అంటే అవి డిజైనింగ్ కూడా మనకు తెలియదు కదా ఏదో ఇట్లా నాలుగైదు ఒక దగ్గర జమ చేసి ఒక కవర్లో పెట్టుకొని ఫోటో స్టూడియో పేరే ఉంటుండే దాంట్లో పెట్టుకొని వానకు తడిస్తే ఒక్కో అన్నీ అతుక్కపోతుండే ఒక్కోసారి నాలుగైదు తెస్తే అందులో అతుక్కపోతే ఒకటి తీసి మంచిది గాలికి ఆరబెట్టిస్తుంటే సందర్భము ఎక్కడ బాధ అనిపించిందంటే కింద పడ్డప్పటిగా ఎందుకు నేను మా వాళ్ళ మాట వింటలేను ఎందుకు ఇట్లా తిరుగుతున్నా అదే తాగుబోతులు తాగి తిట్టిర్రు రే పెళ్ళైందంటున్నావు పిల్లలైందన్నావు పిల్లలైనరు అన్నావు నీకు అవసరమా ఇంక మొత్తం టూలే అందులో బూతు వెళ్ళకపోతే సీస తీసుకొని నెత్తి మీద ఏడుపు వచ్చేది పోయి అదే ఆర్సీఎం అన్న దగ్గర పోయి అన్న ఆర్సీఎం అన్న వాడు ఇట్లా అంటుండన్నా ఏందన్నా నేను అని అంటే అదే తమ్ముడు నన్ను కూడా అన్నాడు రోజు అన్నాడు ఆయన మన మన వాళ్ళు రావాలి అన్నాడు మన వాళ్ళకి ఇంకా రావాలి తమ్ముడు అవకాశాలు ఆర్సీఎం ఇదేదో నీ మీద పంచుల ప్రోగ్రాంలా ఉంది లేదు అన్న టైమింగ్ చాలా నిదానంగా మంచిగా ఒక స్వామీజీ చెప్పినట్టు కూల్గా ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి అట్లా అట్లా నాకే జరుగుతున్నాయి తమ్ముడు ఇన్సిడెంట్ నీకు నీకు జరగటంలో నేను ఇక నేనేం చేయలేను వాళ్ళు అంతే మళ్ళీ దిగిపోతే మంచిగానే మాట్లాడతారు ఆ రోజు బాగా బాధపడ్డా అంటే నన్నే కాదు నా ఇంటిలోనూ కూడా అన్నాడు ఆ వ్యక్తి తాగి ఇంకా డబ్బులు లాస్ అయినప్పుడు కూడా తెచ్చుకున్న డబ్బులు 2 లక్షల రూపాయలు అయిపోయినాయి ఇప్పుడు ఎట్లా నా తోటలో ఏమో కార్లలో తిరుగుతున్న వ్యవసాయం చేసి నేనేమో పాగలైపోయినా ఇట్లా అనుకున్నప్పుడల్లా భార్య కూడా అనేది నువ్వు ఇంకెన్ని రోజులు పోతావు ఇట్లనే పిల్లలకు ఫీజులు కట్టడానికి కూడా ఇబ్బంది అవుతుంది కదా మరి ఏదన్నా చేస్తే కదా ఇక్కడనే వచ్చి బోరన్న వేసుకొని మళ్ళీ వ్యవసాయం చేస్తామని అంటే ఆ బోర్ వేస్తే నీళ్ళు పడతాయో పడయో ఆ పడ్డాక కూడా ఓకేనే అవుతుందా అవి చదువులు నీళ్ళు నేలలు చదువులు ఉంటాయి ఏదో ఎత్తులు పల్లాలు ఉంటాయి ఇక నాకు గోస కాదు బోర్ వేసినాక 2-3 ఏండ్లు ఈ గడ్డ మీద నీళ్ళు పెడితే రాగటి పొలం మొత్తం కోసుకుంటూ పోయి కింద పెట్టింది మీద మన్ను దొరకపోయేది అన్నీ భోజపార్కం భోజపార్కం అంటే ఇట్లా కట్టలు కట్టలు కట్టి మీద పెట్టాలి ఇక అప్పుడు తిట్టుకున్నాడు మేము భార్యాభర్తలు అరే ఆడ దిగిపోయింది ఆడ పెట్టేమన్నా పెట్టు అని అంటే నేను పెట్టపోవాను నువ్వు ఏదో చెప్తుంటావు అని అంటే ఇక మంచిగా మన్ను పిల్ల తీసుకొని అంటే ఆ కొడతావు కొడతావు నేను పోతా చూడు ఊరికి అంటే కష్టం ఒకసారి అయితే ఏకంగా ఏడ్చేసినాయి అట్లా టమాటా చేను వేసినాం ఫుల్గా ఇరగగాసింది తెంపాలి కూలీలు లేరు ఎవడు వస్తలేరు చేను నిండి ఎర్రగా పనులు అవి అయితే అట్లుంటాయి రేటు లేకపోతే పడిపోతే పడిపోతాయి పడిపోయినప్పుడు అది రేటు అడ్డగోలుగా ఉన్నది ట్రాక్టర్ నిండి అయితే టమాటాలు తెంపుతాయి అప్పుడే కొత్తగా బోర్ వేసినాం పైసలు తెరుపుకోవాలి 50,000 అప్పు అయింది అవి ఎట్లా తెరపాలి 3 లెక్క మిత్తి తెచ్చినాం అవి పైసలు కట్టాలి ఎట్లా కట్టాలి ఇక కష్టం చేయకుండా ఎట్లా అవుతుంది 10-5 మరి జమ చేద్దాం అని చెప్పి ఇద్దరు ఆలమొగలమే చేనులా తెంపుతున్నాం టమాటాలు తెంపుతుంటే మా పెద్దోడు ఒక 7-8 నెలలు ఉంటాడో అంతే వయసు చిన్న బాబు సెకండ్ బాబు ఫుల్ ఫీవర్ అనికి జ్వరం వచ్చింది ఒక పంచే ఇట్లా మంచలేక కట్టి దాని కింద వేసినాం వేస్తే వాడు ఒక ఏడుస్తున్నాడు ఇక జ్వరం వచ్చింది ఎండలో వండబెట్టింది ఎండలో వండబెడితే ఆ ఎండకి ఇంకా జ్వరం వచ్చింది దానికి టమాటాలు వెళ్తున్నాయి ఇద్దరమే తెంపుతున్నాం ఆ తెంపుట్లో అవి ఒక్కొక్కటి 25 కిలోల బాక్సులు టమాటా బాక్సులు ఎత్తుకోవాలి తనకి ఎత్తాలి నేను మా భార్యకు నేను ఎత్తుకోవాలి అవి ఎట్లుంటాయంటే బాక్సులు కంఫర్ట్గా ఉండే ఎత్తుకోనికి ఎత్తుకున్నాం సరే తిప్పలవాడు ఎత్తుకున్నాం పోతున్నాం ఊరం గడ్డలు నడుస్తుంటే చాలా చూసుకుంటూ నడవాలి పాములు గీములు ఉంటాయి వర్షం స్టార్ట్ అయ్యింది మోకాల దాకా దిగబడ్డం అన్న తను దిగబడ్డది నేను దిగబడ్డా బురదల టమాటా బాక్సు ఒక 25 కిలోలది నెత్తి మీద దిగబడ్డా ఒకరు ముఖం ఒకరం చూసుకున్నాము ఇక ఏడుసుడి ఎవ్వరు లేరా మనకి ఇది రేటు లేదు వ్యవసాయం ఎట్లా పూరనికి జ్వరం వచ్చింది ఎట్లా మనం ఏడికైనా దావత్ పోదామంటే ఎవడన్నా పైసలు ఇచ్చేటట్లేదు అప్పుడు 200 రూపాయలు లేక
చాలా దావతులు మిస్ అయింది. చితకల పెట్రోల్కి 100 రూపాయలు కావాలి, ఖర్చులకు 50 రూపాయలు పెట్టాలి, అవి లేవు. ఇవన్నీ చూసుకుంటా తల్లిదండ్రులు పెళ్ళైన కొత్తలు కొంచెం ఎట్లుంటుంది, మీ బతుకు మీరు బతుకుంటారు అన్నట్టున్నారు. మేమేమో వ్యవసాయంలో సరిగ్గు పైసలు వస్తలేవు, ఏడుపుగా ఇద్దరం కూర్చొని శోకం పెట్టిన మీద మన కష్టాలు తీరుతాయా? అప్పటికి పొలం మీద కేసేసారు మా అడవిలో మన ఆయన చెల్లెలు, పాలు పని చేయాలండి. ఆ బాధ ఈ బాధ, అసలు నేను ఇక్కడ సక్సెస్ కాలేను, ఇవన్నీ కలిపి బోరు నేర్చేసాను భార్యని. ఇక మెల్లమెల్లగా కొత్తిమీర పంటలు మార్చుకుంటా మెల్లగా అప్పు కట్టుకున్నాం. కానీ భూమి కేసు నుంచి మాత్రం విముక్తి జరగలేదు. 3 ఏండ్లు ఇట్లా పీడ్చుకుపోయినా, పిప్పి అయిపోయినా. అసలు ఇక్కడ పర్ఫార్మెన్స్ ఏదన్నా చేద్దామన్న ఆడిషన్లకు వెళ్ళలేను. భూమి పైసలు కట్టి అవి వాళ్ళు కేసు వేస్తామంటారు, లేదంటే పైసలు ఇవ్వాలంటారు. పైసలు ఇచ్చినాం, సిగ్గుకో విలువకో పైసలు ఇచ్చేసినాం, పేరు మీద చేసుకున్నాం. కట్ చేస్తే అప్పు తీర్చాలి కదా, 5 లక్షలకు ఎడగడతామన్నా మనం ఇంట్రెస్ట్. 2 లెక్కైనా కూడా 10,000 నెలకు, సంవత్సరంలో 120,000 అవుతున్నాయి. పంట పండిస్తే 40-50 వేలు కూడా రావు. పేరుకి 20 ఎకరాలు, కానీ అది వర్షాధార పంటలు. కందేస్తే ఒదిక్కు పుచ్చిపోతుంది, పెసరేస్తే అది చిట్లిపోతుంది, ఇంకా ఏమేస్తాం, పత్తి వేస్తే నీరు పడుతుంది, రకరకాలు. ఏది అతివృష్టి అయితే అనావృష్టి, వర్షాధార పంటలు. ఇక బోర్ వేసినాక మెల్లమెల్లగా అప్పులు ఉన్నా కూడా బోర్ వేసినాక మెల్లమెల్లగా ఆ డ్రిప్ వేసినాక మెల్లమెల్లగా అప్పులు తీర్చుకుంటున్న టైంలో అసలు అయితలేదు. ఇక అప్పులు తీర్చుడు కట్ చేస్తే ఇంత పొలం అమ్మేసి మిగిలిన పైసలతో పాలి హౌస్ చేసుకొని అప్పుడు వచ్చినాం అన్నమాట. కష్టం అంటే ఇక్కడ నేను డబ్బింగ్లో ఇక అవి చెప్పనీకే వారానికి ఒక సంఘటన జరిగేది. చెప్పకూడదు బెస్ట్ అంటే చాలా హార్ష్గా అనిపించినది ఏదన్నా? చాలా హార్ష్గా అనిపించింది ఎక్కడ అంటే, నీకు వాయిస్ టెస్ట్ చేయాలి కదా ఎవరన్నా, నీకు క్లాప్స్ వచ్చాయని అడిగిండు ఒక అతను. క్లాప్స్ కొట్టడం ఎంత అది పెద్ద ఈజీ కదా, పైగా మన ఆయన యక్షగానం పంతులే, ఆయనకు రిథమిక్ ఇది ఉంది, నాకు కూడా ఉంది జీన్స్లో. అది అడుగుతుండే 10 మందిలో లేపి నీ క్లాప్స్ సరిగ్గా కొట్టడం రావట్లేదు, ఇది కాదు పద్ధతి, వచ్చేయటం కాదు, కనీసం క్లాప్స్ కూడా రిథమిక్ కొట్టకపోతే నువ్వు దేనికి పనికి వస్తావు డబ్బింగ్లో అని ఒక హెడ్ మాస్టర్ లాగా క్లాసు స్టూడెంట్స్ మధ్యలో లేపి ఇలబెట్టి అడిగినట్టు. లేపి అడుగుతుంటే నేను సమాధానం చెప్తే రేపు రానేమో మళ్ళా, నాకెందుకు రా సార్, ఇప్పుడు మీరు ఎట్లా చెప్తే అట్లా కొడతా అనేది మైండ్లో ఉంది. కానీ సరే అనని అని ఒక్కనే బాధపడ్డా, బాగా బాధపడ్డ సందర్భం అది. ఇంకా ఫోర్గ్రౌండ్లో ఉండాలనే తపన ఉంటుంది కదా చాలాసార్లు. నేను ఎక్కువ ఏజెంట్ల త్రూ వెళ్ళేది సినిమాల షూటింగ్లకి. ఏజెంట్లు వాళ్ళు కొంత తీసుకొని మనకు కొంత ఇస్తారు కదా. అట్లా షూటింగ్లకు వెళ్తున్నప్పుడు కూడా ఫోర్గ్రౌండ్లో నేనుంటే ఎవరో ఒకరు వచ్చి డామినేట్ చేసి ఓవర్టేక్ చేసి నువ్వు వెనక్కి వెళ్ళు, లేదంటే కో డైరెక్టర్తో చెప్పించి ఇతను వెనక్కి పెట్టంటే రీజన్ లేకుండా. నవవసంతం అనే సినిమాకైతే కోటా గారు ఒక అద్భుతమైన సీన్ అది. స్టేజ్ మీద తరుణ్ ఇంకా 4 హీరోలు ఉంటారు కదా నవవసంతం సినిమా, అది రీమేక్ సినిమా. తరుణ్ ఆ సినిమాలో ఒక సీన్కి కంపెనీ ఆర్టిస్ట్కి వెళ్ళినాను. వెళ్ళినప్పుడు ముందు వరుసలో ఉన్నా, మంచి డ్రెస్ వేసుకున్నా, కోటగారు పక్కన నిలబడ్డా. ఆయన 7 తర్వాత ఎక్కువ ఉండడు లొకేషన్లో, కోటగారు అప్పటికి వెళ్ళిపోవాలి ఆయన, కానీ ఉన్నాడు. చేస్తున్నాడు సీన్, ఇరిటేట్ అయిపోతున్నాయి ఆయన. పక్కన ఉన్న వాళ్ళ మీద చేతులు వేసాడు, అట్లా చేస్తున్నాడు ఇరిటేట్ అయిపోయి. నా భుజం మీద చేసి నేను అప్పుడు గ్రేట్గా ఫీల్ అయినా. చెప్తున్నాడు, తెలుగుదనం అనేది ఒకటి ఉంటుందయ్యా, దాన్ని వదిలేసి కన్నడ చేయమంటే ఎలా చేస్తారు అని నాకు చెప్తున్నాడు. వింటున్నాను, అబ్బాయి ఇంత పెద్ద ఆయన మీద చేసిన. కట్ చేస్తే డైరెక్టర్ ఎప్పుడు చూసినా, ఎవరతను తీసి వెనకాల పెట్టండి అన్నాడు. అయ్యో నేనేమన్నా సార్ అని అంటే, నేను వేసుకున్న డ్రెస్ అట్లుంది, నేను ఏదో రిలేటెడ్గా కనిపిస్తున్నా అతనికి. తర్వాత నేను అసిస్టెంట్ డైరెక్టర్ని అడిగిన, అన్న నన్ను ఎందుకు తీసేసిరే, ముందట ఇలబడ్డా కదా, నన్ను ఎందుకు తీసేసిరే అనుకంటే నువ్వు ఏదో సిమిలర్గా కనిపిస్తున్నావు అబ్బా, రఘుబాబు లెక్కనో ఏదో హర్షవర్ధన్ లెక్కనో జర కనిపించినవు, అందుకే నేను తీసేసిరు అని చెప్పి నేను
అంటే ఇట్లుంటే ఎవరి లెక్క నన్ను ఉంటే కూడా తప్పేనా, నేను నార్మల్గా ఉంటేనే మంచిదేమో. లేదు అసలు అది కారణం కాదు, మీరు ఏదో సిమిలర్గా కనిపించింది అన్నందుకే వెనకాల పెట్టినాడు. అయ్యా నేను గొప్ప అవకాశం కోల్పోయిన అన్నట్టు ఫీల్ అయినా, అంటే ఫోర్గ్రౌండ్లో కనిపించినా కూడా ఎంత మంచిగా ఉంటుంది, ఆ బాధపడ్డ బాగా అయ్యా అనే కారణం లేకుండా నన్ను ఎందుకు, ఏమైనా సీన్ చెప్తే చేయకపోతే కదా తీసేసేది, ఒట్టిగా నేను మంచిగా కనిపిస్తుందని ఎందుకు తీసేస్తారు వెనుకకు, ఇట్లా కూడా ఉంటుందా అనిపించింది. అంటే లుక్ మన మీద రావద్దు అనేది వాళ్ళ ఫీలింగ్ అంట. ఇతను ఏదో సిమిలర్గా ఉన్నాడు, ఓన్లీ ఆర్టిస్ట్ మీదనే ఉండాలి, మిగతాదంతా అవుట్ ఫోకస్. కానీ ఎవడో ఇంకోడు అట్లాంటి వాడు ఉన్నాడంటే ఆడ ఉంటున్నారు అని తర్వాత చెప్పింది. ఇంతకీ బిగినింగ్లో చెప్పిన సీన్ కోటా గారి ఇంటికి పిలిపించారన్నావు కదా, అసలు ఎందుకు పిలిపించారు మనం మాట్లాడగలరు, ఎందుకు పిలిపించారు ఆయన? ఆయన అంటే వాళ్ళ అబ్బాయిని అలాగనే ఉంటాడు, చనిపోయిన అబ్బాయి. ఓకే ఓకే ఓకే. అది కోయిన్సిడెంట్ ఏంటంటే చనిపోయినప్పుడు సిద్ధమా హోమమా ఒక సినిమా, సిద్ధం సినిమా లాస్ట్, అది ఎంత అంటే నిజంగా అందులో కూడా చనిపోయే సీన్ ఆయన. అవును, ఆ సినిమాకే చనిపోయాడు ఆయన. ఆయన వాయిస్ లేదు, డబ్బింగ్ చెప్పాలంటే ఆయన లేడు. ఓకే, అప్పుడు నన్ను పిలిపించారు డబ్బింగ్ ఆర్టిస్ట్గా, అంటే అప్పటికి ఉన్న కాబట్టి పిలిపించి పప్పు గారు. ఆయన దానికి నువ్వే చెప్పినావా అప్పుడు? లేదు లేదు, అప్పుడు చికెన్ గున్నె వచ్చింది నాకు, చికెన్ గున్నె వచ్చి బెడ్ రెస్ట్ రాలేకపోయినా చాలా ఫీల్ అయినా. ఫస్ట్ టైం ఒక పెద్ద క్యారెక్టర్ పిలిచి చెప్పిస్తంటే నేను లేను, ఎందుకంటే రీజన్ నా లెక్కనే ఉంటాడు అని కొంచెం, అందుకేనేమో మళ్ళీ తర్వాత పిలిచిందని కూడా అనుకున్నాను నేను. కోటగారు పిలిచి సరే వీడు కొంచెం ఇట్లా సిమిలర్గా ఉంటాడు చూద్దాం ఒకసారి అని బాగా చూస్తుండే నన్ను కూసబెట్టి అన్నీ అడుగుతుండే, నీకు ఎంతమంది పిల్లలు ఏడుంటు, అంత అవసరం లేదు కదా ఆయనకు. పైగా ఒక ఆర్టిస్ట్ని ఒప్పుకున్నారు అంటే వాళ్ళు జర పెద్ద మనుషులు ఒప్పుకోరు అసలు. ఇప్పుడు కొన్ని కామెడీ షోల గురించి అయితే ఘోరమైన కామెంట్ చేసిన ఆయన, వాళ్ళు అట్లుంటారు వీళ్ళు ఇట్లుంటారు, కానీ అట్లా కాదు, నీది భిన్నం, నీది వేరే, నువ్వు ఇన్ని రోజులు దాన్ని కంటిన్యూ చేయడం గొప్ప విషయం రోజు రోజు అని అప్రిషియేట్ చేస్తుంటే, ఆయన ఇంటెన్షన్ ఏంటంటే కొంచెం సిమిలర్గా నాలాగా ఉన్నాడు. కామెంట్లు కూడా నాకు అట్లనే వచ్చినాయని చెప్పిన, నువ్వు స్టార్టింగ్లో అదేదో సినిమా ఉంటుంది కానీ కోటగారి బ్రహ్మానందం గారి ఆహనా పిల్లంట, వాళ్ళిద్దరు కాంబినేషన్లో డిప్ప కటింగ్ ఉంటుంది కదా, నేను ఒక్కోసారి అట్లే అనిపిస్తాను. ఎన్ని రకాలుగా నేను ఆయనకు చెప్తుంటే ఆయన మంచి రిసీవ్ చేసుకున్నాను. ఈ విషయం గుర్తు చేసిన ఫస్ట్ మనం కలిసి చెప్పిన వసంతం చెప్పిన చెప్తే ఓహో అప్పటి నుంచి ఉన్నావా అన్నాడు. అట్లా ఇన్సిడెంట్లు మళ్ళీ ఇంకో కాంబినేషన్ ఆయనతో కలిసి చేసింది ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. ఓకే, ఆ సినిమా నాకు ఆచారం ఎట్లంటే అసలు నేను దానికి ఫోటో ఇవ్వలేదు, దానికి నేను చేస్తాను కూడా అనుకోలేదు. అప్పుడు ఏంటంటే ఈ పెద్ద మనుషులు ఉంటారు కొంతమంది కంపెనీ ఆర్టిస్టులకు బైకులు ఉన్నాయి, వాళ్ళకి డ్రైవింగ్ రాదు కానీ లొకేషన్లకు పోవాలి, ఎవరో ఒకరు నాలాంటి వాడిని హెల్ప్ తీసుకుంటారు, అబ్బాయి అక్కడ దాకా డ్రాప్ చేస్తామంటే సరే అని చంద్రమౌళి గారు కవి గారు, చంద్రమౌళికి లూన ఉండేది, చంద్రమౌళి చనిపోయారు కవి గారు ఇప్పుడు ఉన్నారు, ఇంకా వాళ్ళు కంపెనీ ఆర్టిస్టులు రెగ్యులర్గా ఉంటారు ఇవాళ. ఇక ఒక జనం సీన్ ఉందంటే ఫస్ట్లో వాళ్ళే ఉంటారు, అయ్యా మమ్మల్ని కాపాడండి అయ్యా మా ఊర్లో వాడు వచ్చి కంపెనీ పెట్టాడు అయ్యా అనే సీన్లో ప్రతి సీన్లో వాళ్ళు ఉంటారు, వాళ్ళే ఉంటారు. అది ఎక్కడైనా తీసుకోవచ్చు షాట్. అయితే వాళ్ళతోటి నేను ఎక్కువ ఉంటుండే, పైగా వాళ్ళు మల్టీ ఏంటంటే డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో ఉంటుండే, డబ్బింగ్ ఆర్టిస్ట్ యూనియన్లో ఉంటూ మళ్ళీ వాళ్ళు కంపెనీ వేషాలు వేస్తుండే. నాకు కూడా అట్లే కోరిక, అరే నేను డబ్బింగ్ ఆర్టిస్ట్ ఉన్నా కూడా వీళ్ళతో పాటు వెళ్ళి అని అంటే వాళ్ళు తినగా మిగిలింది ఏమన్నా ముక్కుంటే నాకు వేషం ఇచ్చేస్తుండే, ఒక డైలాగ్ ఉంటే ఇస్తుండే, వాళ్ళతో పాటు ఉంటుండే, ఎంత ఇచ్చినా తీసుకుంటుండే. అయితే ఒక సినిమాకి వెళ్ళాం, రమేష్ నాయుడు అని ఆయన ఎన్టీఆర్ డూపుగా ఎన్టీఆర్ గారు పెద్ద ఎన్టీఆర్ రమేష్ నాయుడు అని ఎట్లుంటారు వెనక నుంచి చూస్తే ఎన్టీఆర్ లాగా, అంటే పెద్ద ఎన్టీఆర్ గారు లాగా ఉంటాడు, అసలు ఫిజిక్ ఆయన, ఆయనకు బండి రాదు, ఆయన తీసుకుని పోతుండే కంపెనీ ఆర్టిస్ట్. సరే ఆ సినిమాకి అబ్బాయి వస్తావా ఇక్కడ మన రామనాయుడులో ఇది ఉంది నీకు ఏమైనా కుదిరితే వేషం వేయిస్తాను అన్నాడు ఆయన. అంటే సరే అన్న అని పోయాను, బండిలో ఎక్కించుకొని పల్సర్ తీసుకొని పోయాను. అక్కడ చూస్తే కాస్ట్యూము ఆయనకు సరిపోతలేదు, అది ఆయన ఆజానుభావుడు, ఎన్టీఆర్ గారికి పెద్ద ఎన్టీఆర్ గారికి డూపులుగా కూడా చేశాడంట ఆయన ఒక. తర్వాత ఇంకో ఆయన వీరమాచినేని ప్రసాద్ గారు అని ఒక ఆయన ఉంటాడు, ఆయన కంపెనీ ఆర్టిస్టే,
ఇట్లుంటారు వాళ్ళు. పెద్ద ఎన్టీఆర్కు చాలాసార్లు డూపులుగా చేశారు. అయితే ఈయనకు ఫిజిక్ అది సరిపోతలేదు, కానిస్టేబుల్ ఏది సెక్యూరిటీ కాస్ట్యూమ్ అది సరిపోకపోతే నాతో పాటు ఆయన చూశాడు కో డైరెక్టర్ చూసి. సరే కానీ ఇప్పటికిప్పుడు ఎవరికి చెప్పలేం కానీ ఈ అబ్బాయి ఎవరు ఉన్నారు చూడండి ఒకసారి వేసి చూడండి అన్న అంటే సరే అని చెప్పి నాకు వేసారు. సూట్ అయింది కట్ చేసి బాగుంది కంటిన్యూ చేయండి అని అంటే అప్పుడు ఆ రమేష్ నాయుడు అంటే ఆయన రమేష్ నాయుడికి చెప్పిండు చూడబ్బాయి సినిమా అనేది ఎప్పుడు ఎవరికి వస్తుందో తెలియదు, ఈరోజు నీకు వచ్చింది అది నా ఆవేశం కానీ నీకు వచ్చింది అది ఎట్లొచ్చింది అనేది నీకు తెలుసు, ఇట్లా అవుతుంటుంది ఇండస్ట్రీలా కాకపోతే లైన్లో ఉండాలి ఎప్పుడు అని అన్న కట్ చేస్తే వెంకటేష్ బాబు ఆ సీన్లో క్లైమాక్స్ సీన్ త్రిష చెంప మీద పడుతుంది కోటగారిని అప్పుడు సెక్యూరిటీ అని పిలుస్తుంది, అప్పుడు వచ్చే సెక్యూరిటీలో నేను ఒక్కండి ఆ సెక్యూరిటీ వేషమే. మొన్న ఈ మధ్యన వెంకటేష్ బాబుని కలిస్తే చెప్పిన సార్ ఫస్ట్ టైం మిమ్మల్ని మీ చేతి పట్టుకున్నా నేను మీకు తెలియదు కానీ స్క్రీన్ షాట్ తీసి పంపించిన ఓ సతీ అప్పటి నుంచి ఉన్నావు అను అయితే భూమి భూమిషకు ముందు నుంచి ఉన్నావు అయితే నువ్వు అని ఆయన కామెంట్ చేసింది. ఒకసారి రోడ్డు మీద ఏదో మాట్లాడుతున్నా రామనాయుడు స్టూడియో దగ్గర సడన్గా పెద్ద కారు ఆగింది అద్దం తీసి ఏ సత్తి ఏం చేస్తున్నావు ఇక్కడ వెంకటేష్ బాబు అంటే అమ్మ ఎంత అనిపించింది ఆయన ఎంత సెన్సిటివ్ అని విధంగా అప్పుడు తెలిసింది నాకు. ఆపి ఒక ఆర్టిస్ట్ని అంత ఇస్తారు ఎవరైనా పోతూ ఉంటారు ఆయన మీద అసలు నిజంగా అందరికి అట్లే ఉంది నాకు కూడా అయితే ఇంకా డబల్ అయిపోయింది ఆయన మీద. నీకు ఇప్పుడు ఇండస్ట్రీలో అందరికంటే మంచి బాగా క్లోజ్గా మూవ్ అయ్యి నీ బాధలు కూడా చెప్పుకునేంత క్లోజ్ ఎవరు ఉన్నారు ఆర్టిస్టులో? ఆర్టిస్టులు కావచ్చు, టెక్నీషియన్లు కావచ్చు, డైరెక్టర్స్ కావచ్చు. టెక్నీషియన్స్ నేను అంత షేర్ ఏం చేసుకున్నాను పోనీ, అరే అంత క్లోజ్ మీన్స్ అంటే అంత క్లోజ్ అంత పోనీ జాలీగా. జాలీగా అంటే నేను ఏ విషయం ఉన్నా ఫస్ట్ హర్షవర్ధన్ అన్నది చెప్పుకుంటా. హర్షవర్ధన్ అమృతం ఓకే హర్ష అన్న అవునా? అయితే ఆ లెక్కన అయితే ఆయనకు ఫోన్ చేసేవానా నేను, నాకు ఈ విషయం తెలియదు. ఎందుకంటే నా లెక్కనే ఉంటాడు కొంచెం ఆయన కూడా. అంటే నేను ఎందుకు అభిమానించిన అంటే నన్ను వెతుక్కుంటూ వచ్చిండు ఆయన. ఆయన బిజీ ఉండి కూడా సినిమాల్లో బిజీ ఉండి ఒక 1 అవర్ వెయిట్ చేశాడు V6 దగ్గరకు వచ్చి కారు పెట్టుకొని నిలబడి వెయిట్ చేసిండే. ఒక ఆర్టిస్ట్ ఒక ఆర్టిస్ట్ కోసం ఇంత ఈగో లేకుండా వచ్చి ఉంటాడా? కష్టం కదా. దేని దేని గురించి? ఎక్కడ? V6 దగ్గర. V6 ఛానల్ దగ్గర వెయిట్ చేసిండే. దేని గురించి? నన్ను కలవటం కోసం. ఎందుకు అంటే అభిమానం అని చెప్పడం. ఓకే అంటే అరే ఇంత నాకు చాలామంది చిన్న చిన్న చేస్తున్నప్పుడు క్యారెక్టర్లు నమస్తే సార్ అంటోళ్ళు. నేను అంత పాపులర్ కాదు కానీ నమస్తే ఎందుకు పెడతారు అంటే నన్ను హర్షవర్ధన్ అనుకునేటోళ్ళు అంట. ఓకే కొంచెం సిమిలర్గా ఉంటుందిగా అని అంటే అప్పటి నుంచే ఉంది కానీ మళ్ళీ ఆయన నన్ను వెతుక్కుంటూ రావటం ఇంకా ఆశ్చర్యం అనిపించింది. ఇవన్నీ కోయిన్సిడెంట్లు. సావిత్రి నాకు కూడా ఓకే. ఇప్పుడు శివజ్యోతి బిగ్ బాస్లో శివజ్యోతి తనకి నాకు కూడా కోయిన్సిడెంట్. ఇన్సిడెంట్ ఎట్లా అంటే నేను 6 TVలో నర్సయ్య తాత అప్పటికి ఆ ఛానల్లో నాదే పెద్దది నాదే పాపులారిటీ ఉన్నది. అప్పుడు తను వచ్చింది ఇంటర్వ్యూకి వస్తే ఇదే కేసీఆర్ కమ్మరికి చంద్రశేఖరరావు ఆయన పిలిచి రవి ఒకసారి ఆమె చూడు ఇంటర్వ్యూ చేయాలంటే సరే అని నేను పెద్ద కూర్చొని చైర్లో ఏం చదువుకున్నావు ఎక్కడుంటావు అని అడిగి అడిగితే ఆమె ఏదో డిఫరెంట్గా చూస్తుంటే మెల్లకన్నా ఏది అట్లున్నది చూపు సరిగ్గా లేనట్టున్నది అన్నట్టు నేనేదో అన్నీ రాసుకుంటున్నాను చూపు కరెక్ట్ ప్రాంప్టర్ను చూడలేదు అని రాసుకుంటున్నా. అయిన తర్వాత సార్ సార్ అంటుంది నన్ను నా చెప్పమ్మా ఓ కామారెడ్డి ఓకే అటువైపా నిజామాబాద్ ఎక్కడుంటావు ఇంతకుముందు ఏం చేసావు ఇవన్నీ అడిగిన తర్వాత టెస్ట్ కట్ చేద్దామని కెమెరా ముందు నిలబెడితే అప్పటికి టెన్షన్ పడుతుంది ఆమె అమ్మా ఫీల్ ఫ్రీ నువ్వు ఫ్రెండ్లీగా ఫీల్ అవ్వు ఇవన్నీ చెప్తున్నావు నువ్వేం ఫీల్ అవ్వకు అట్లా నేను ఒక ఫ్రెండ్ అనుకో అవన్నీ చదివేసి కనపడుతున్నాయి కదా లేదంటే ఓన్ చేసుకొని చెప్పానంటే ఓకే చూస్తుంటే పట్టపట్ట చెప్తున్నది చెప్తుంటే అమ్మ హుషారు పిట్టనే ఉన్నది అనుకున్నాను నేనేదో సార్ అంటున్నది కానీ వట్టిగానే ఇదంతా అని మధ్యలో టెన్షన్ పడుతుంది. ఏమమ్మా టెన్షన్ పడుతున్నావు అంటే సార్ నాకు V6 నుంచి కాల్ వచ్చింది సార్ అదే సార్ వాళ్ళు ఏమో ఇప్పుడే రమ్మంటారు సార్ నిన్న ఆడ టెస్ట్ కట్ ఇచ్చి వచ్చినా అని అంటే అవునా ఇక్కడ అని చెప్పి సరే అక్కడికే పోయిడొద్దు అని చెప్పి అంటే నేను ఉన్న దగ్గర ఈడ కాకుండా అంటే అప్పటికి V6 మంచి ఫామ్లో ఉంది పాపులారిటీ మంగ్లీ మల్లన్న వీళ్ళందరూ ఉన్నారు
ఉంటే సరే ఆడికే పోను అని చెప్పి చెప్పాను. పోయింది. అప్పటికి 3 నెలలు అయింది ఆమె పోయి. తర్వాత మళ్ళీ నేను పోతాను అనుకోలేదు. అట్లా సావిత్రికి నాకు కోయిన్సిడెంట్. ముందే కలిసినాం. తర్వాత అక్కడ కాంబినేషన్ హిట్ అయిన తర్వాత మళ్ళీ చెప్పిన నేను, నిన్ను నేను ఇంటర్వ్యూ చేసిన అప్పుడు అని అంటే, అది నువ్వేనా? అబ్బా ప్రామిస్ అన్న నాకు తెలియదు. ఇప్పుడు హర్ష టాపిక్ వచ్చింది కాబట్టి తనకి లైవ్లోనే కాల్ చేద్దాం. అసలు నీ గురించి కొత్త విషయం చెప్తాను చూద్దాం. చెప్పు. డెఫినెట్గా నాకు తెలియదు ఈ విషయం. అసలు మీ దగ్గర అంటే రాత్రి ఫోన్ చేసాము తనకి. బా ఫస్ట్ ర్యాంక్ లిఫ్ట్ చేశారు. 98 ఏళ్ళట. ఆయన కూడా నా గురించి అనుకుంటున్నాడంట. హలో. హలో. చెప్పండి. ఎవరండి? నేను టీఎన్ఆర్ మాట్లాడుతున్నాను. అదే సార్, వాయిస్ సడన్ మారిపోయి ఎవరోలా ఉంది. లేదు కాదు, యాక్చువల్ విషయం ఏంటంటే మన ఎవరు బిత్తిరి సత్తితో ఉన్నాను. అయితే టాపిక్ వచ్చేసి చెప్తే మా చాలా మంచి రిలేషన్ అన్నట్టు చెప్తున్నారు. వచ్చి ఒకసారి V6 దగ్గర వచ్చారు అది చెప్తున్నారనమాట. సో ఇప్పుడు విషయం ఏంటంటే, అవునా మీ ఇద్దరి మీద ఇంత మంచి రిలేషన్ ఉందంటే నైటే ఫోన్ చేసేవన్నీ తనకి అని అన్నాను. సో ఇప్పుడు ఏంటి, తన మీద ఒక మంచి క్వశ్చన్ నాకు కావాలి. ఇప్పుడు ఇప్పుడు లైవ్లో ఉంది ఇదంతా. ఇదంతా నేను ఇది ఇదంతా వస్తుంది. క్వశ్చన్ అడిగినా పర్లేదు, తన మీద ఒపీనియన్ చెప్పినా పర్లేదు. క్వశ్చనే బెస్ట్. అది నేను అడుగుతాను. క్వశ్చన్ నేను చెప్పాలా? క్వశ్చన్ అంటే ఎవరు తను అంటే అన్ని తెలుసు తన గురించి నాకు. క్వశ్చన్ అంటే కంప్లైంట్ ఉంది. కంప్లైంట్ అంటే తను ఒక బేసిక్ చాలా పెరిగి క్యారెక్టర్ పోవటం కాదు. నాకు చాలా ఇష్టమైన విషయం ఏంటంటే, అంటే కామెడీ చేసే కామెడీ పండించే యాక్టర్స్ ఎప్పుడు చాలా తెలివైన వాళ్ళని నాకు తెలుసు. అంటే ఎందుకంటే స్క్రిప్ట్ ఫాలో అవ్వటం కాకుండా అండర్ కరెంట్ లో సెన్స్ చేసి అర్థం చేసుకోవాలి. బేసిక్ గా అదొక పెద్ద నేను ఎలా చెప్పాలి కూడా తెలియదు. అంటే రవి విషయంలో అంటే సత్య అంటారు కదా మీరు, అంతా చెవెల్ల రవి చెప్పండి, తన విషయంలో నేను ఆ బ్రిలియన్స్ విపరీతంగా చూస్తాను అన్నమాట. అంటే సెన్స్ ఆఫ్ హ్యూమర్ విపరీతంగా, అంటే సొసైటీ పట్ల లైఫ్ పట్ల ఒక సటరికల్ వ్యూ కనుక లేకపోతే హ్యూమర్ ఎవరికి పండదు నాకు తెలిసి. అదేదో డైలాగ్ చెప్పడం లాంటిది కాదు. సో అటువంటి దాంట్లో అంత ఎక్సలెంట్ గా ఉన్నారు. అది విషయంలో నాకు అనిపించేది ఏంటంటే, ఈజ్ బేసికల్ గా వెరీ ఇమోషనల్. అంటే చాలా డెప్త్ ఉన్న మనిషి అన్నమాట. అది చాలా మంది తెలియదు. ఆ పిత్రుడి లాగే చూస్తారు అందరూ. మనకు సీరియస్ యాక్టర్ గా ఎందుకు ట్రై చేయట్లేదు అన్నది క్వశ్చన్ ఇప్పుడు. అంటే తను తనకు అవకాశాలు ఇవ్వాలి అది అలాంటి ఆన్సర్లు ఎన్నో. ఎందుకంటే తన బేసిక్ గా ప్రయత్నం చేయకూడదు. అది ఎందుకు అలా చేస్తున్నాడు అన్నది క్వశ్చన్. నేను నాకు టైం ఇచ్చుంటే నిజంగా మంచి క్వశ్చన్ ప్రిపేర్ చేసి ఇంకా మంచి క్వశ్చన్ అడిగేవాడు. సార్ ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం ఉంది, మీరు చెప్పినా చెప్పండి పర్లేదు. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు కాల్ చేస్తాను. ఉంచండి. కానీ అదే ఇంత మంచి క్వశ్చన్ అర్థం, దాని మీద చాలా మంచి ఒపీనియన్ ఉంది. రైట్. ఒక మ్యాక్సిమం 20 మినిట్స్ అయిపోద్ది ఇంటర్వ్యూ. అవ్వచ్చు, అవ్వబో వచ్చింది. 15 మినిట్స్ మీరు చేయండి సార్. రైట్. మంచిది. ఓకే సార్. రైట్. నేను మీకు కాల్ చేస్తాను. రైట్. డన్. ఓకే. ఆయన అడుగుతున్నది ఏంటంటే, హర్ష చాలా బ్రిలియంట్, అంటే ఏ కమెడియన్ అయినా చాలా తెలివైనోడే ఖచ్చితంగా, మంచి టాలెంటెడ్, అంత క్యారెక్టర్ అంటే ఏమో ఓన్లీ ఆ బెకిలి అన్నట్టే చూస్తారు జనాలు, అదే చూస్తారు. బట్ ఎందుకు సీరియస్ యాక్టర్గా ఎందుకు ట్రై చేయట్లేదు అన్నది ఒక కంప్లైంట్ ఆయన మీద అని అంటున్నాడు ఆయన. సీరియస్ యాక్టర్గా అంటే ఎందుకు? నాకు వచ్చిన అవకాశాన్ని ప్రతిదీ చేస్తున్నా. అంటే వాళ్ళు నన్ను ఇంకా కమెడియన్గానే చూస్తున్నారని నేను అనుకుంటున్నాను. అంటే నా గురించి రాసేవాళ్ళు, నా క్యారెక్టర్ ఏదన్నా అని ఇది ప్రతి ఒక్క కమెడియన్కి ఉండే సీరియస్ కంప్లైంట్, ప్రతి ఒక్క ప్రాబ్లం. కంప్లైంట్ కాదు ప్రాబ్లం. ఏంటంటే ఒక కామెడీగా మన తెలుగులో ముఖ్యంగా, హిందీలో అది ఉండదు, ఒక కామెడీ చేస్తున్నాడంటే వాడి నుంచి సీరియస్నెస్ అన్నది ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేయరా, లేకపోతే డైరెక్టర్స్ కూడా ట్రై చేయరు? ఒకవేళ సపోజ్ ఇప్పుడు ఏ బ్రహ్మానందం లాంటి ఆర్టిస్ట్ సీరియస్గా చేస్తే నిజంగా మన వాళ్ళు రిసీవ్ చేసుకుంటారా? డెఫినెట్గా రిసీవ్ చేసుకుంటారని నేనైతే అనుకోను. సో అది అది డెఫినెట్గా ఒక ప్రతి ఒక్క కమెడియన్ ఫేస్ చేసే ప్రాబ్లం అది. అది హిందీలో అది ఉండదు మళ్ళీ. హిందీలో చాలామంది కమెడియన్స్ మంచి సీరియస్ యాక్టర్స్ అయిన వాళ్ళు ఉన్నారు. అది ఎందుకు ఎందుకు జరుగుద్ది వీటన్నిటికీ? అంటే నువ్వు అడిగిన దానికి ఒకటే సమాధానం, తుపాకి రాముడు. అది సమాధానం దాంట్లోనే ఉంది. ఓకే.
సీరియస్ క్యారెక్టర్ ఎందుకు చేయలేదు అని అంటే తుపాకీ రాముడులో అన్నీ ఉంటాయి కాబట్టి అదొకటే సమాధానం. అది చూశాక మీరు ఇట్లా అన్నారు. ఓకే ఓకే సరే. ఇప్పుడు మళ్ళీ పాత టాపిక్ మళ్ళీ వెళ్తే ఆ డైరెక్టర్ అన్నా కదా ఏంటది మన బతుకమ్మ ప్రభాకర్ ప్రభాకర్ కాదు సరే డైరెక్టర్ ఫోటోని పళ్ళ మధ్య పెట్టుకొని ఆ పేరు తెలియదు పేరు కాదు అతను ఉన్నాడా ఇప్పుడు అని ఉంటారు ఎందుకు సీరియల్స్ సీరియల్స్ తీసుకోవాలి కంపల్సరీ వందల కొద్ది వేల కొద్ది ఎపిసోడ్లు తీస్తూనే ఉంటారు కదా. ఓకే ఓకే ఇంతకుముందు వ్యవసాయం టాపిక్ వచ్చింది కాబట్టి టమాటాలు మోస్తూ ఉన్నప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఏడ్చారని అన్నారు కదా ఇద్దరు కలిసి అవన్నీ చూసినప్పుడు వ్యవసాయం పట్ల మన సిస్టమ్ ఎట్లా మారాలని అనుకుంటావు నువ్వు అంటే ఏ విధమైన సిస్టమ్ వస్తే బాగుంటుంది ప్రతి రైతు బాగుపడతాడని. సిస్టమ్ ఎట్లుండాలంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఇస్తాడు కదా అట్లా ఉండాలి. ఎట్లా ఏ డివిజన్కు ఆ డివిజన్కు ఒక అధికారి ఉండి ఈ ఊర్లో ఎన్ని పంటలే పండించాలి ఈ ఎకరం పొలంలో అర ఎకరంలో ఇదేయాలి అర ఎకరంలో ఇదేయాలి దానికి కావలసిన అన్నీ మేమే తీసుకుంటాము మేమే ఫర్టిలైజర్ ఇస్తాము ఇంత రెస్పాన్సిబుల్ ఉండాలి అది గవర్నమెంట్. అంటే ఇప్పుడు ఎట్లయితే ఇవి పెడతారు కదా రేషన్ దుకాణాలు పెడతారు కదా ఇది ఇంత ఇది ఇంత అని ఇస్తారు కదా అట్లనే యూరియా ఇంత డిఏపి ఇంత ఇంతకు మించి ఇయ్యం మేము అప్పుడు భూమి పాడవుతుంది మీ పంటకి ఎంత అవసరం మనకు నీళ్ళు ఎన్ని 5 లీటర్లే తాగాలి అనవసరంగా పోసేస్తే వేస్ట్ అయిపోతుంది. అట్లనే పంటకు గింత కావాలి గింతే ఇస్తాం అనేది ఒక రేషన్ లాగా ఇవ్వాలి. లేదా ఇప్పుడు మార్కెట్లో పెట్టేసినాం ఇష్టం ఉన్నట్టు అప్పటికి ఒక్కొక్కటి నైట్ నైట్ పచ్చగా కావాలంటే యూరియా చల్లంగానే పచ్చగా అయిపోతుంది అప్పుడు చేను పచ్చగా అయిందిగా బాగా పండుతుంది అనుకుంటారు. కానీ ఏది ఎక్కువైనా ప్రమాదమైన విషయం ఉప్పు ఎక్కువైనా తింటామా మనం అట్లనే పంటకు కూడా అది కెమికల్ అయిపోతుంది. అట్లా ఒక సిస్టమ్ రావాలి వీళ్ళు గింతే వండియాలి వీళ్ళు గింతే ఇయ్యాలి ఫర్టిలైజర్ ఇంతే ఇయ్యాలి అనేది ఒకటి పెట్టాలి అని నాకు అనిపిస్తుంది ఒక సిస్టమ్. అట్లే వ్యవసాయం కార్పొరేట్ అవుతుంది అని అంటారు కదా అంటే మన దగ్గర రైతుల నుంచి తీసుకొని వాళ్ళు అదే పని చేస్తారు ఇది ఇంత వేయాలి ఇది ఇంత వేయాలని చేసి అంతే మార్కెట్లకు ఇస్తారు. ఓకే మళ్ళీ ఒక మంచి ప్లెజెంట్ మూడ్లోకి రావాలంటే మనం బిగినింగ్లో అనుకున్న పాట జయ హో తెలంగాణ సాఖి అండ్ ఆలాపు అద్భుతంగా పాడతాడు మనోడు అని పెద్ద టాక్ 99 కన్నా ముందే కళాజాత బృందాల్లో పోయిన కదా అప్పుడే ప్రజానాట్య మండలి కళాకారుడిగా ఒక మంచి ఇది వచ్చింది జగన్ గారు అని నీలకన ఉంటాడు అచ్చం గట్టిగా బందోబస్తు మంచిగా ఏటకూర తిన్నట్టే ఉంటాడు ఆయన ఆయన డప్పు కళాకారులను ఇట్లా సింగర్స్ని పట్టుకునేటోళ్ళు యూత్లా అప్పుడు నన్ను పట్టుకున్నాడు ఆరోగ్య కళాజాత అని ఒక ఇది చేశాం అప్పుడు కలెక్టర్ త్రూ ప్రోగ్రామ్ అది అన్ని మండలాలు తిరిగేటప్పుడు నన్ను గుర్తించిండు ఆయన జగన్ గారు అని ఆ జగరాజు గారు దేవి అక్క ఇప్పుడున్న వాళ్ళంతా నన్ను చూసి ఇతన్ని మంచి ఇది ఉంది పట్టుకోవాలని చెప్పేసి పట్టుకుపోయి ఇబ్రాహీంపట్నంలా అటు సైడ్ బాగా ఎక్కువ కదా సిపిఎం తీసుకుపోయి ఒక దగ్గర పెట్టి ట్రైనింగ్ ఇచ్చారు ఇక అప్పుడు వాడిపిస్తుండే నన్ను పాటలు ఎట్లా అంటే అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే పుట్టిన ప్రతివాడికి ఈ దేశమే అమ్మరా పరై వాడు వాడంటూ ఎవ్వడు అనరాదురా అమ్మ కొడుకులందరూ అన్నదమ్ములే ఆ పిల్లల నవ్వులన్నీ అమ్మ సొమ్ములే హిందువులు ముస్లిములు క్రైస్తవులనే విభజన నమ్మకాలలో కానీ అమ్మకాడ కాదురా అని ఇట్లాంటి పాటలైనా నా వాయిస్కి సూట్ అయితే అని నువ్వు ఇది నేర్చుకో అని ఒక్కొక్క పాట ఇక అది అందరికీ తెలిసిందే ప్రతి స్కూళ్ళల్లో వాడే పాట దేశభక్తి గీతం అంటే పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం దిగంతాలని నదించు విశ్వవిఖ్యాతి నొందగా జాతి గౌరవం పాడుదమా స్వేచ్ఛాగీతం ఎగరేయుదమా జాతి పతాకం అని అట్లా నైస్ ఆయన అప్పుడే గుర్తించి నేనేమో కామెడీగా అనుకుంటుండే అరే నన్నేంది కలెక్టర్ ముందర వాడమంటాడు అన్న వాళ్ళు అంత మంచి మంచి సింగర్స్ ఉన్నారు కదా ఎప్పటి నుంచి కాదు ఆయన గుర్తించండి వాయిస్ మంచి ఇది ఉందని చెప్పేసి అప్పుడే నేనేమో కామెడీగా అనుకుంటున్నాను. ఓకే ఇప్పటికీ పాటలు పాడాలన్న అందుకే నేను నా ఛానల్లో పాటలు పాడి పెట్టుకుంటే ఎందుకంటే నాకు ఒకటి ఉంటుందిగా ఈ పాట నేను వాడాలి నాకు ఎవ్వరు ఇవ్వకపోతే నేనే వాడుకుంటా
కొంత ఖర్చు అయినా పర్వాలేదు, నేనే పెట్టుకుంటా. మనకోటి ఉంటుందిగా అది ప్రజెంట్ చేయనికే. ఇప్పటికీ ఆ పాటలు మామూలు పాటలు కాదు, అప్పట్లో వాళ్ళు క్రియేట్ చేసినవి అవేర్నెస్ మీద, ఎయిడ్స్ మీద ఒక పాట రాసింది అన్న. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ పారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు. అది మరిచి నువ్వు ఇట్లున్నావంటే నాకెందుకంటూ మౌనంగా ఉంటే, రోగం వచ్చి పిలిచి పిప్పి చేసి నాకు ఒరిగేది ఏముంది మొత్తుకున్నాగా. ఎయిడ్స్ భూతం లేచింది బిడ్డ పారా హుషారు, రోగాల కోరల్ని సాచింది బిడ్డ లేదా కంగారు అని డప్పు సప్పుడు తోడైతే ఇట్లా మామూలు ట్యూన్లు కావు. ప్రజలు చేసింది ఇదే మన రాసింది అయితే ఎవరో కానీ అన్ననే జగన్ అన్న, ప్రజానాట్య మండలి జగన్ అన్న. ఆ పాటలు ఏందన్న, ఒక్కొక్క పాట ఇప్పుడు సినిమా పాటలు పక్కకి ఎట్లా ట్యూన్ ఉంటుంది అంటే, ఒక నృత్య రూపకం ఉంటుంది వాన గురించి, వాన ఎట్లా పడుతుంది ఎట్లా కలుషితమవుతుందని. ఒళ్ళు విరిసింది ఆకాశం, వాన కురిసింది మన కోసం, వాగులు వంకలు పరుగు పెట్టగా, వాగులు వంకలు పరుగు పెట్టగా నేలమ్మ పచ్చని చీర చుట్టగా, ఒళ్ళు విరిసింది ఆకాశం, వాన కురిసింది మన కోసం. వింటావా చెబుతాను చెన్నేలమ్మ, వాన నీటి కథ నీకు వెన్నేలమ్మ, వెన్నేలమ్మ చెల్లేలమ్మ అని ఇట్లా విలేజ్లల్లా ఆ పంచాయతీ ఆఫీస్ కాడ బొడ్రై కాడ డప్పులు కొట్టుకుంటా వాడితే ఇట్లా జనాలు అందరూ వచ్చి అట్లా చూస్తుండిపోయాడు. ఇప్పుడంటే టీవీ కతుక్కుపోతారు కానీ అప్పుడైతే లైవ్లే కదా. లైవ్లా పాట పాడుకుంటా ఒక సింగర్ డప్పులు కొట్టిండు అంటే అందరూ వచ్చి గ్యాదర్ అయిపోయాడు. అది అంత ఎంత రిలీఫ్ అనిపించేది. పాడినాక నాకే అబ్బా ఇంత మంచి పాట వాళ్ళు. నీటి పాటలు, నీటి కాలుష్యం గురించి. నీళ్ళల్లా దాగుంది నిప్పంటి రోగం నిజంగా ఓరన్న, నివారణ ఒక్కటి మన కాడ ఉన్నది మందేది లేదన్నో. దాని పేరేంటో చెప్పాలా, దాని గుట్టంత విప్పాలా. మిలమిల మెరిసే పళ్ళను చూసి కళ్ళల్లా నిప్పులు పోసుకుంటది, పచ్చని గారల పళ్ళను చూసి తన్న. దాని పేరేంటో చెప్పాలా, దాని గుట్టంత విప్పాలా. ఫ్లోరైడ్ గురించి పాట, ఎంత మంచి పాటలు ఉన్నాయి. ట్యూనింగ్ అబ్బో, ఇది అసలు పాట జనగానం జనని. జయ జయ హే అంటే నాకోటి బాగా ఉంటుందన్న, ఏ సింగర్ వాడిండో అట్లా వాడినక ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు జయరాజ్ అన్న వాడిండనుకో, ఆయన లెక్కనే చిన్న గమకాలు ఇస్తూ ఆ వాయిస్ చేంజ్ చేస్తూ పాడాలి. జయరాజ్ అన్న వాడతాడు, ఎవరో ఆ బిడ్డలు నింగిలో నెల వంకలు, ఎవరో ఆ పిల్లలు అడవి మల్లె పువ్వులు, వాళ్ళ నడకల ఎర్రాని జెండలు, వాళ్ళ నడుముల తూటాల దండలు. ఆయన గమకాలు యాజ్ ఇట్ ఈస్గా వాడినకి ట్రై చేస్తా. ఓకే, అందుకే అది గద్దరన్న వాడిన అనుకో, గద్దరన్న అదిగో అదిగో నాలు వస్తుంది ఎవరయ్యా నా. ఒక పాట, ఒక మాట, ఒక డబ్బు అయినది డింపి టిక్కిం డిం. అదిగో ఎవరు టీఎన్ఆర్ వందల ఇంటర్వ్యూలు బిడ్డ జర్నలిజంలో అయ్యా టింకి టిక్కిం టింకి టిక్కిం. ఎన్ని అడ్డాలు వచ్చినా ఆ గడ్డపు నరసింహారెడ్డి ఇంటర్వ్యూ చేస్తే అయ్యా వందనం వందనం అని అట్లా ఆయన ఆయన వాయిస్ అన్న. గోరెటన్న, గోరెటన్న ఎత్తుకున్నాడు అంటే ఎట్లుంటుందిగా, ఆయన కొంచెం జీరా కుతికబట్టి పిసికినట్టు పక్క. సంత మా ఊరి సంత, వారాని గోపారి జోరుగా జాగేటి సంత మా ఊరి సంత. సొట్టు ముప్పై ఊర్ల పెట్టు జలమందరు పుట్టవరిగి సీమలు వచ్చినట్టు సంత మా ఊరి సంత. కొంచెం తీసుకోలేదు అవును, అట్లా ఏ సాంగ్ వాడితే అందులోకెళ్ళి. ఈ అన్ని పాటలు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందశ్రీ గారు రాసిన పాట. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒకటైన చేతనం.
ఆయన నిజంగా అంధశ్రీ గూడ అంజన్న జరి దగ్గర దగ్గర ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. జయ జయ హే తెలంగాణ జననీ జయ కేతనం, ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం, తరతరాల తెలంగాణ తల్లి నీ రాజనం, పది జిల్లల నీ పిల్లలు ప్రణవిల్లిన శుభ తరుణం, జై తెలంగాణ జై జై తెలంగాణ, జై తెలంగాణ జై జై తెలంగాణ, పోత నది పురుటిగడ్డ రుద్రమది వీరగడ్డం, గండర గండడు కొమరం భీముడే నీ బిడ్డ. ఇట్లా వరుసగా ఉంటుంది చాలా, అంటే ఇది చాలా పెక్యులర్గా ఉంది. ఈ ఎవరు సినిమాలలో అప్పుడు అడగలేదా పాడమని? సినిమాల్లో అవకాశం అంటే నేను ఒకటి ఒక దిక్సూచన చిన్న సినిమాలో పాట పడినా, అది బాగా పాపులర్ అయింది. ఏం ఆ సినిమాకి అన్న దిక్సూచ అంటే అచ్చా మనోడు పేరేంటి ఆర్టిస్ట్ పేరు దిలీప్ అని, దిలీప్ ప్రొడ్యూసర్. ఆ సినిమాలో పాట చాలా మిలియన్ వ్యూస్ ఉన్నాయి, మిలియన్స్. ఏంటి ఆ పాట పాడు, అది ఎట్లుంటుంది అంటే, హర హర శంకర శ్రీకర సన్వతి మనిషికి జీవన దిక్సూచి, హర హర లయకర డమరు కడబ కృతి మరు మరు జన్మకు దిక్సూచి, మట్టిలోన మట్టిరా దేహమన్నది, వీర్యపు కనమై కడుపున పడుతూ నెల నెల ఎదిగిన ఓ శిశువా, తనువే తొడిగి భూలో పడుతూ తెలియని పుట్టుకనేది కదా, పూర్వజన్మాల స్మృతిని మరిచిపోయావు మానవా, మాయ నిన్న వరించి నడక నేర్చావు నిల్లగా, మాయ నిన్నావరించి నడక నేర్చావు మెల్లగా, పసలేని అజ్ఞాన విద్యలే నేర్చి గర్వపడతావురా, ఈ రక్త మాంసాల దేహమే చూసి మురిసిపోబోకురా, వెను వెంట వస్తున్న మృత్యుపాశాన్ని మరిచిపోబోకురా, సాగితే నీ సరిలేరని డాంబికం తెగ పలకకురా, పీరుగై మారిన క్షణమునకు కతో సమమవ్వవురా, ధనమే సుఖమను భ్రమలో పడుతూ కనులే కనక తిరిగెదవా, తలకు మోముకు రంగులు వేస్తూ కాలం కన్నులు మూసెదవా, పోగు చేసిన లక్షలు కోట్లు నిన్ను బతికించవురా, నువ్వు పొందిన ఎన్నో బిరుదులు చావు తప్పించవురా, భార్యా బిడ్డలు వెంట వచ్చురని కలలో కూడా తలచకురా, వదలక నీతో వెంట వచ్చిన ఆ వల్ల కాటి వరకేరా, నిరుమోసిన పల్లకి చివరకు నీ పాడే అవుతుంది, నువ్వుండిన గృహమే చివరకు నిన్ను వెళ్ళమంటది, నిన్ను కాల్చివేయు కట్టెలుగా ఓ చెట్టుకు రాసి ఉంటది, పరిమళాలు పులుముకున్న తనువు ఈ మన్ను కలవక తప్పదది, పోయే ముందర కాలం పక పక పరిహాసమాడుట తజ్జమది, శవమై తిరిగే తెరలో శివమా నీవు ఎరుగని కథ నీది కదా, దిం దిం తరర దిం తరర దిం దిం తరర దిం తరరా, రక్తపు మాంస రక్తపు మాంసపు ముద్దగా ఎదిగిన కాయము కూలుట కాయమురా, కాబోయే శవం నీవు కదరా, దేహంపై మోహం ఏలరా, ఇన్నాళ్ళు సాధించింది ఏదిరా, నీకోసం ఏం చేశావురా, నాటక మళ్ళీ గడిపేశావు కన్నులు తెరిచేదెన్నడురా, పెద్ద నిద్దరే చుట్టుముట్టగా చివరకు బూడిద కుప్పవురా, చివరకు బూడిద కుప్పవురా. నైస్, ఇంత మంచి పాట ఉంది, అది మంచి ఫిలాసఫీ అన్న. పాట నిజంగా అసలు ఇప్పటికి గుర్తు చేస్తారు, ఆ సినిమా పేరు చెప్పరు కానీ అది ఏదో పాట వాడిని చూడు శివుడి మీద అంటే ఇది అది అది అందుకే అంటున్నాను. వేరే సినిమాలలో ఎందుకు అంటే ఇప్పుడు సపోజ్ అతని పేరేంటి బాలీవుడ్ సింగర్ ఆయన కైలాష్ కేర్, ఆ టైప్ ఆఫ్ సాంగ్స్ ఏం రావట్లేదా? మొన్న ఈ మధ్యన ఒక సాంగ్ వాడిన, అది ఎప్పుడు వస్తుంది తెలియదు కానీ మన అదే అంటే కొంచెం పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ దృష్టిలో పడితే ఇంకా పడాలి డెఫినెట్గా, పెక్యులర్ సాంగ్ గొంతు. ఓకే సరే, వెరీ నైస్. నేను అదర్ టాలెంట్ ఇంత బాగుందని నాకు తెలియదు. అంటే ఒకటి చెప్పాలన్ను, ఇక్కడ డబ్బు మనిషి అన్నారు కాబట్టి మనకు లేని దానికోసం మనం పోతాం, మనకున్న దానికోసం ఎప్పుడు పోం, ఇల్లుందనుకో ఇల్లు గురించి ట్రై చేయం, డబ్బు ఉందనుకో డబ్బు గురించి పెద్ద ఇది ఉండదు, మరి లేనిదే కదా మనకు కావాలి.
కారు లేదు కారు కోసం ట్రై చేస్తాం, డబ్బు లేదు డబ్బు కోసం ట్రై చేస్తాం. తప్పు లేదు డబ్బు మనిషి అనటంలో ఇది కాదు. అన్నం కోసం తిరుగుతుందంటే ఆకలి అవుతుంది కాబట్టి అన్నం కోసం తిరిగండి, అవునా కదా? అవును. అంటే డబ్బు నిండినా కూడా డబ్బు కోసం తెచ్చుకోవడం ఎంతమంది లేరు, డబ్బు ఫుల్ బస్తాల బస్తాలు అది కాదు లాజికల్ ఇస్తుంది. ఎట్లా అంటే అందులోనే పోతారు, ఇక అందులోనే కథం అయిపోతారు, అది దాచుకోలేకనే అయిపోతారు నా ఫీలింగ్. ఓకే, వచ్చింది జాగ్రత్త చేసుకుంటా, రాందాని కోసం వెంపర్లాడను, ఇది నాది లాజిక్. వచ్చింది అయితే నాది జాగ్రత్తగా ఉంచుకుంటా, రాందాని కోసం అయ్యో అది రాలేదు మిస్ అయింది ఎప్పుడు టెన్షన్ కూడా. ఓకే, మళ్ళీ ఛానల్ వైపు వస్తే మళ్ళీ V6 కాదు అట్లయితే నేను సెలగ్ అవుతాను నీ ఫీలింగ్. నేను జర్ర ఎగిరినప్పుడల్లా మరి V6 అప్పుడు నేను సెలగ్ అయిపోతా. మన బిగ్ బాస్లో శివజ్యోతి వెళ్ళింది కదా, తను V6 రిజైన్ చేసి వెళ్ళిపోయింది. రిజైన్ చేసి వెళ్ళిపోయి అంటే ఇప్పుడు ఏంది అదో స్కెచ్ అండ్ కొంచెం బయటకు వచ్చినాక మళ్ళీ T9లో జాయిన్ అయ్యే స్కెచ్ లేదు, పెన్సిల్ లేదన్నా, ఏమీ లేదు మాకు, తుడిపేస్తే పోయే జీవితాలు ఇవి. T9లో జాయిన్ అయ్యి ఆర్టిస్ట్ అంటే మన ఆర్మీ అన్న, మరి ఏదో పెద్ద పర్మనెంట్ జాబ్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ అన్నట్టు. అది పోయిన తర్వాత నువ్వు ఎట్లా ఫీల్ అవుతున్నావు అంటే ఫీల్ అయ్యేది ఏంది, ఏమి కాదు. కాదు ఇప్పుడు శివజ్యోతి వచ్చి T9లో జాయిన్ అయ్యేసి ఉద్దేశాలు ఏమైనా ఉన్నాయా నీకు ముందు తెలిసి ఉంటుంది కదా. గంతుంటే బిగ్ బాస్లో ఫోన్ వాడనిస్తారా, ఆమెకు నాకు కమ్యూనికేషన్ ఏమీ లేదు, మేము ఏమీ అనుకోలేదు, నేను ఎట్లయినా ఎప్పుడైనా ఎవరితోనైనా చేయనికే సిద్ధం. కాకపోతే సావిత్రితోనైతే ముందు ఉన్న ఇది ఉంటుంది కాబట్టి తనకు నాకు కొంచెం ఎఫెక్ట్. సావిత్రి కంటే ముందు ఉన్న అమ్మాయి పేరేంటి తను? శరణ్య. శరణ్య ఫిదా అమ్మాయి, ఆమె కాకుండా ఇంకో అమ్మాయి ఉండేది చాలా పాపులర్. తను కూడా రాములమ్మ, రాములమ్మ కదా, తనతో కూడా చేసినావు కదా? రాములమ్మతో చేసింది 6TVలో. 6TVలో, 6TVలో నేను నర్సయ్య తాత అని చెప్పి ఒక ప్రోగ్రామ్ తనతో చేసిన. తను నిజంగా చాలా ఇష్టం నాకు ఆమె, ఎందుకంటే ఆ మాడ్యులేషన్ అది అమ్మాయి బాగుండేది. అంటే వేరే ఛానల్ చేస్తుందా నాకు ఎక్కడ మరి? ఇప్పుడు చేస్తుంది HMTVలో. HMTVలో, ఓకే ఓకే ఓకే. సావిత్రి తోటి మీద ఒక కంప్లైంట్ ఉంది నా మీద. చెప్పండి, ఇది కేసు బుక్ అయిందా, FIR అయిందా? మామూలుగా బయట ప్రోగ్రామ్లకు వెళ్తా ఉంటా కదా, మన ఛానల్ అసలు మెయిన్ సంపాదన అది కదా నీకు యాక్చువల్గా, కంపెనీ ఛానల్ సాలరీ నథింగ్ కదా నీకు, అంతేనా కదా? అంతేనా? ఏదేది ఛానల్ సాలరీ నథింగ్, నీకు బయట సంపాదన ఎక్కువ. ఏమి నథింగ్ అన్న, సాలరీ ఏమైనా తక్కువ ఇస్తారా నాకు? అది నథింగ్ అన్న నీకు? నథింగ్ అంటే నీకు ఎంత ఇచ్చినా దానికంటే ఎక్కువ బయట వస్తుందని. సల్లీళ్ళు ఉడుకులీళ్ళు అన్నట్టే ఉంటుంది ఇక్కడ కథ. వచ్చినప్పుడు అది పోగొట్టుకోను, ఒకనాడు ఆడ 50,000 ఇచ్చారని చెప్పి ఇక్కడ రోజుకి 50,000 అడగను నేను, మరి అంత దిమాక్ లేని పని చేయా, ఎందుకంటే అవి పాల పొంగు లేక వచ్చిపోతాయి. ఈవెంట్స్, ఇది అనేది రెగ్యులర్ ఉంటుంది. ఈవెంట్స్ అంటే ఏంటి, ఏ టైప్ ఆఫ్ ఈవెంట్స్ చేస్తావు? ఈవెంట్స్ ఏంటి, లైవ్ అన్న, లైవ్ షోలు ఉంటాయి కదా, ఆడ పాట పాడాలి, మిమిక్రీ చేయాలి, లేదా జాతర ఉంటుంది, బోనం ఉంటుంది, ఒక బతుకమ్మ ఉంటుంది, ఆడ పోవాలి, వాళ్ళ గురించి మాట్లాడాలి, మనకు వచ్చిన రెండు పాటలు పాడాలి, వాళ్ళని సిచ్యువేషన్గా నవ్వించగలగాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి. ఓకే, అక్కడ వెళ్ళినప్పుడు సావిత్రిని కూడా తీసుకెళ్తావు అంట కదా, కానీ డబ్బుల విషయంలో మాత్రం సావిత్రికి న్యాయం చేయట్లేదు. నేనా సావిత్రికి న్యాయం? నేను ఏమన్నా మేనేజర్నా? మీకు నువ్వే మాట్లాడతావు, ఆమెకు వచ్చేదే ప్యాకేజ్ చాలా తక్కువ. ప్యాకేజ్ నువ్వే మాట్లాడతావు? నేను అట్లాంటి పనులు ఎప్పుడు చేయలేదు కదా, నేను మేనేజర్ని కాదు. నీది నువ్వేనా? నాకే ఓ మేనేజర్ ఉంటుంది. ఓకే, నేను అటువంటి పనులు చేస్తే ఆమెకు వచ్చేదే ఒక చాలా తక్కువ. నేను అప్లికేషన్ ఏంటంటే నాతో పాటు తను కూడా ఉండాలి అనేది అప్లికేషన్. అది ఎవరైనా ఈవెంట్కి చెప్తే నేను చెప్తుండే, అమ్మ నువ్వు కూడా వస్తే మంచిగా ఉంటుందిరా, నేను మాట్లాడినానంటే ఏమో అన్న నేను రాణిస్తారా, వీళ్ళు ఛానల్లో ఒప్పుకుంటారానంటే సరే ఎంతో కొంత హెల్ప్ అవుతుంది గారని, కానీ బలవంతంగా ఒప్పించి నేనే తీసుకెళ్ళి తీసుకెళ్ళి చాలా చోట్ల నువ్వు ఒక్కడికి అంటే నేను ఒక్కరిని చేంజ్ చేస్తాబ్బా, సావిత్రి వస్తే బాగుంటుంది, మీరు నాకు ఏంటి జాలు నేను తీసుకొచ్చుకుంటానంటే నేను తీసుకొని నాకు తోడుగా తెచ్చుకుంటుంటి. అంటే మాట్లాడడానికి డ్యూరేషన్ ఎక్కువ వస్తుంది కదా, అప్పుడు నాకు ఇచ్చిన దాంట్లోనే కొంత ఇస్తుంటి. అంతేగాని ఆమెను ఖచ్చితంగా కావాలనుకున్నప్పుడు ఆమె వెళ్ళిన షోలకు ఆమె వెళ్ళిపోయింది. ఓకే, ఆమె వెళ్ళిన ఈవెంట్లకి ఏంది షాపింగ్ షాపింగ్ మాల్ ఏమన్నా ఓపెనింగ్ ఉంటే షాప్ ఓపెనింగ్లకు వాటికి వెళ్ళింది ఆమె. ఓకే, సోలో వచ్చిందని నేను ఎప్పుడు నేను మాట్లాడి ఆమెను పంపిస్తే అది నేను మేనేజ్ చేసినట్టు తప్ప, నేను నాకు ఇచ్చిన దాంట్లోకి వెళ్ళి కొంత ఇచ్చిన ఆమెకు, అంతే తప్ప ఆమె మీద నేను మాట్లాడుకుని అట్లా ఉంది. సో ఓకే, ఇదంతా బేస్లెస్ కంప్లైంట్స్. ఓకే, ఇప్పటివరకు నువ్వు చాలా ఇంటర్వ్యూస్ చేసావు కదా, ఇంటర్వ్యూస్ అనాలిగా నువ్వు చేసిన వాటిని. నేను ఇంటర్వ్యూస్ అంటే నాకు నీ స్టైల్ ఆఫ్ ఇది. నీ నువ్వు చేసిన వాటిలో బెస్ట్ ప్రోగ్రామ్ ఏదనిపించింది, ఏ గెస్ట్ బెస్ట్ అనిపించారు ఇప్పటివరకు? గెస్ట్లు అంటే నాకు వచ్చిన వాళ్ళంతా కామెడీ యాంకర్సే,
కామెడీ చేసే ఇది ప్రదీప్ కానీ సుమ కానీ తర్వాత శ్రీముఖి వీళ్ళందరితో చేస్తుంటే సరదా సరదాగా ఇంత సీరియస్గా ఉండదు కదా, ఫన్నీ ఫన్నీగా అయిపోతుంటా. సుమతో చేసింది నాకు కొంచెం టఫ్ అనిపించింది. ఎందుకు అంటే తను కూడా ఏం తగ్గదు కదా, స్పాంటేనియస్ ఉంటుంది. స్పాంటేనిటీలో తనకు ఆ రోజు కొంచెం చెమటలు పట్టించింది. నేను ఎక్కడ ఇది కాను కానీ టైమింగ్లో అప్పటికప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తా, చిన్న మెదడు ఆలోచిస్తూ ఉంటుంది ఇట్లా వేయాలి ఇట్లా వేయాలి. కానీ సుమక్క దగ్గర మాత్రం జర ఇబ్బంది పడ్డా అయినా కూడా పర్లేదు ఈక్వల్గానే అనిపించింది. ఓకే చెప్పాలంటే నేను దగ్గరగా చూసి ఇప్పుడు పెద్ద డబ్బున్నోళ్ళ పిల్లలు ఇట్లా వాళ్ళే హీరోలు అవుతారు వాళ్ళే ఇది అయిపోతారు అని అంటే వాళ్ళు కూడా నిజంగా హార్డ్ వర్క్ చేయకపోతే కారు ఉండరు, ఫామ్లో ఉండరు. అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ అల్లు అర్జున్. రుద్రమదేవి సినిమాకి తెలంగాణ స్లాంగ్ నేర్పించాల్సి అవసరం వచ్చినప్పుడు సెర్చ్ చేస్తే డబ్బింగ్ ఆర్టిస్టులో నేను కనిపించిన ఒక ఇద్దరు ముగ్గురిని పిలిచి నన్ను ఫైనల్ చేసి ఆయన నన్ను ఒక నెల రోజులు ఆయన వెనుక అట్లా ట్యూటర్గా పెట్టుకున్నాడు. పెట్టుకుంటే ఆయనతో జర్నీ చాలా వండర్ అనిపించింది. అది ఇంత కష్టపడతాడా, ఉన్న కూడా ఆకులు అలాలు తింటుండే ఆయన, ఏదో అది ఏముంటుంది సబ్వే నుంచి తెచ్చుకొని కీరాలు దోశలు తింటుండే ఆయన, దోసకాయలు కీరాలు క్యాబేజీ పువ్వు గసంటివి అన్నీ తింటు. అమ్మ ఇంత కష్టపడాలి నాయ అమ్మ, పైసలుంటే మనం కడుపు నిండా బిర్యానీ తింటాం కదా, కాదు కడుపు కట్టుకొని పచ్చిమి చేసి డూపులు లేకుండా రోపు కట్టుకొని చేసిన అప్పుడు అనిపించింది నాకు ఫామ్లో ఉండాలంటే వారసత్వం కాదు అసలు కొంచెం కసి ఉండాలనేది అర్థమైంది నాకు అల్లు అర్జున్ చూసిన తర్వాత. ఆయనకి ఎంత ఇష్టం అంటే స్నేహారెడ్డికి వాళ్ళ వైఫ్ స్నేహారెడ్డికి ఆయన ఆమె రెగ్యులర్గా చూస్తాడంట. ఒకరోజు కాల్ చేసి సడన్గా సతీ నువ్వు రేపు రావాలి రావాలి సాయంత్రం అన్నాడు. అడుగుతాం అంత పెద్ద హీరో అడిగినప్పుడు సరే వచ్చేస్తాను సార్ అని, సరే ఓకే ఈ నంబర్కి కాల్ చేయను అని అంటే సరే అని చేసిపోతే ఆ రోజు అకేషన్ ఏందో చెప్పలే, ఆమె బర్త్డే స్నేహారెడ్డి చూస్తే సడన్ సర్ప్రైజ్ అని, సత్తి అంటే ఇష్టం అంటావు కదా చూడు అని అంటే ఆమె షాక్ అయింది, దూరం ఉరికింది వామ్మో అని గెటప్లో వెళ్ళి నేను అందరికి వాళ్ళంతా ఫ్రెండ్స్ ఉన్నారు ఏదో చిన్న పార్టీ చేసుకుంటారు, నేను సడన్గా లైట్లన్నీ ఆఫ్ చేసి సడన్గా నన్ను నిల్చోబెట్టి ఆన్ చేయగానే ఆమె ఒక్కసారికి భయపడ్డది, ఖుషి అయిపోయారు ఇక. ఎందుకంటే రీజన్ చెప్పింది, నేను రెగ్యులర్గా సత్తి అంటే వాచ్ చేస్తుంటా ఆ ప్రోగ్రాము నీ కామెడీ నీ పాటలు అన్నీ చూసినా అని చెప్పానంటే చాలా హ్యాపీ. అంతకన్నా ఇదేముంటే ఒక స్టార్ హీరో పిలిచి నన్ను గెస్ట్గా పిలవటం అంటే అనిపించింది, కొత్త ఉల్లాసాన్ని ఇచ్చింది అల్లు అర్జున్తో జర్నీ. ఓకే మనం ఇంతకుముందు బ్రేక్ ఇచ్చాం హర్షవర్ధన్ కాల్ చేయడం, ఇప్పుడు మళ్ళీ చేద్దాం చూద్దాం ఏం చెప్తారు. ఎంత గొప్ప టైమింగ్, ఏదో అబద్ధాలు చెప్తున్నట్టు ఉంటుంది సార్లు అంటే. లేదు ఏంటి అవునా మళ్ళీ ఏమైంది ఇప్పుడు చెప్తాను. ఓకే సరే చెప్పండి. ఇక్కడ ఇంట్లోనే లైవ్లోనే ఉన్నాం చెప్పండి. చెప్పండి మీరే చెప్పాలి, తనకి వచ్చి చెప్తాన్నారు కదా క్వశ్చన్. క్వశ్చన్ క్వశ్చన్ ఏదో అడగదా నేను? అవును. ఓకే క్వశ్చన్ అంటే ఇది నేను తన ఎప్పుడు అడుగుతూ ఉంటాను, సో మీ ద్వారా అది మీ షోలో వింటే బాగుంటుంది. ఎందుకంటే తను బాగా పాపులర్ అయింది బిత్తిరి సత్తి ప్రోగ్రామ్ లో, కామెడీ మాత్రమే కాకుండా తనకున్న టెరిఫిక్ సెన్స్ ఆఫ్ హ్యూమర్ స్పాంటేనిటీ ముఖ్యంగా ఏది మాట్లాడినా తన స్టేజ్ షోలో ఏం చేసినా టక్క 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 వచ్చేస్తే పంచులు కౌంటర్లు ఇవన్నీ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే చాలా మంది తెలిసిన విషయం ఇది, కామెడీ చేయడానికి బేసిక్ గా హ్యూమర్ పండించడానికి మనిషిలో సీరియస్నెస్ ఉండాలి యాక్టర్లో, అంటే స్పందించే గుణం బాధపడి చెల్లించే మనస్తత్వం అన్ని ఉండాలి. చాలా మంది ఏమనుకుంటారు సరదాగా ఉన్న మనుషులు అందరూ కామెడీ బాగా చేస్తారు అనుకుంటారు, యాక్చువల్గా సరదాగా ఉన్న వాళ్ళు ఎవరు కామెడీ చేయరు. మనం పెద్ద పెద్ద కామెడియన్స్ తీసుకుంటే వాళ్ళు చాలా చాలా విషాదాలు దూరమైన పెయిన్స్ అవన్నీ ఉంటాయన్నమాట. అలాగా నేను ఎప్పుడు అంటుంటాను రవితో సత్యతో ఏ తమ్ముడు నీకేంటి ఏం కష్టాలు ఉన్నాయి, లవ్ ఫెయిలియర్స్ ఏమైనా ఉన్నాయా, ఏంటి రకరకాల స్టోరీస్ ఏమైనా ఉన్నాయా. ఎందుకంటే నాకు ఇప్పుడు ఈ షోలో అది ఎందుకు వినాలనుకుంటున్నానంటే ఏదో తన కష్టాలు విని అందరూ ఫీల్ అవ్వాలని కాదు, తనలా కష్టపడే చాలా మందికి తనలాంటి ప్రాబ్లమ్స్ చూసే చాలా మందికి ఒక ఏంటది ఒక హోప్ లాగా ఒక ఊరట్లాగా అనిపించవచ్చు.
అంటే ఇటువంటి పెయిన్స్ ఉన్నప్పుడు కూడా ఇంత బాగా హ్యూమర్ అది పండించగలరా, మంచి యాక్టర్ గా ప్రూవ్ చేసుకోగలరా అన్నది ఒకసారి మీ షో ద్వారా సీరియస్ స్టోరీ ఏదైనా వినాలని నా కోరిక. తప్పకుండా తప్పకుండా, అది మీ షోలో ఈ ఎమోషనల్ సీన్స్ బాగుంటాయి కాబట్టి నేను అడుగుతాను. తప్పకుండా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఇంకేమైనా అన్నగారు, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. ఈ క్వశ్చన్ కి కొంచెం టైం తీసుకుని అయినా మంచి ఒరిజినల్ అంటే నువ్వు చెప్పిన మాటలే నాకు ఇన్స్పిరేషన్ అనిపిస్తాయి అన్న. ఏదైనా ఎక్కువ ఎక్కువ ఆలోచించొద్దు అని అంటావు కదా, మొన్న ఫ్యామిలీ రివీల్ చేద్దాం అన్నప్పుడు కూడా నీకు మాట్లాడా, ఏ దాని గురించి అంత ఆలోచించొద్దు తమ్ముడు అని చెప్పిన అప్పుడు కూడా నేను ఇన్స్పిరేషన్ అయ్యా. అంటే ఏదైనా ఫిజిక్ ఫీలింగ్ కదా మనకు, సేమ్ ఇద్దరం ఒకేలాగా ఉంటాం, క్యాస్ట్ ఫీలింగ్. సడన్ గా వచ్చిన మాట నీదే. ఎవరు క్లోజ్ ఇండస్ట్రీలో అంటే కష్టపడి ఇండస్ట్రీలో ఎన్నో ఫేజులు చూసి ఎన్నో రకాల అనుభవాలని చూసిన వ్యక్తి నోటి నుంచి వినాలని ఒక బ్రదర్ గా ఒక అభిమానిగా నేను కోరుకుంటున్నాను. తప్పకుండా, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ టీఎన్ఆర్ గారు. మన చాలా పెద్ద, ఇప్పటికే 3.5 hours వచ్చింది, చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీ త్రివిక్రమ్ గారు సినిమాకి కూడా ఆల్ ద బెస్ట్, మీ క్యారెక్టర్ కి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్. రైట్, క్వశ్చన్ అర్థమైంది కదా తనది. ఏం లేదు, ప్రతి ఒక్క కమెడియన్కి అంటే వాడంత నవ్విస్తున్నాడు అంటే వెనక ఏదో ఒక పెయిన్ ఉంటుంది, ఒక విషాదం ఉంటుంది ప్రతి కమెడియన్కి. అలా బిత్తిరి సత్తి ఇలా నవ్విస్తున్నాడు అంటే వెనక అలాంటి విషాదాలు ఏమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలనుకునే ఇంట్రెస్ట్ అయినా చూపించారు. విషాదాలు అంటే నా లైఫే పెద్ద విషాదం. ఎట్లా ఎట్లా అంటే ఎవరికి ఇష్టం లేదు నేను ఇండస్ట్రీలోకి రావడం, నాకేం రెడ్ కార్పెట్ వేయలేదు ఇప్పుడు. అట్లా నీ ఇంట్లో కూడా తిట్టుడు, ఏం పోతావురా, ఏమొస్తుంది అందులో, డిసప్పాయింట్. కానీ నాకు మాత్రం అట్లా అనిపిస్తలేదు, ఉర్లుడు ఏడబడతాడు. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఈ ప్యాచ్, ఈ యొక్క పార్ట్ ప్రతి ఒక్కరు ఆర్టిస్ట్కి ఉంటుంది, సక్సెస్ అయిన ప్రతి ఆర్టిస్ట్కి ఉంటుంది. ఇది కామన్, ఇండియాలో రిజెక్ట్ చేయడం అన్నది. నేను అనేది పర్సనల్ లైఫ్లో ఏదన్నా విషాదం ఉందా అన్నది ఆయన ఉద్దేశం నాకు తెలిసి. విషాదం అంటే సక్సెస్ తర్వాతనే విషాదాలు అన్నీ. అంటే ఇంక నాన్న పోవటం అనేది పెద్ద విషాదం అందరికీ మామూలే. ఆయన కూడా ఆయన ఇంకా నన్ను ఏదో చూడాలనుకున్నది మిస్ అయింది అన్నది ఒక విషాదం. అది సక్సెస్ తర్వాత అంటే పైసలు ఉంటే అన్నీ కావు, మనతోని కావు. ఈ కసి పుట్టడానికి ఏదో ఒకటి ఉండి ఉంటుంది, అలా సపోజ్ లైఫ్ లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లేదా ఇంకా ప్రీవియస్ ఇన్సల్ట్స్ కావచ్చు, అలా ఏమన్నా అందులోంచి పుట్టిన కసియా అన్నది. కసి అంటే జీన్స్ అదిగా నాయన. ఎట్లయితే లవ్ అఫేర్స్ ఉన్నాయా సత్తి? లవ్ అఫేర్ ఎందుకు ఉండదన్న? క్లాస్ క్లాస్ ఒకటి, క్లాస్ క్లాస్ వన్ సైడ్ లవ్. ఏం లవ్? 5వ తరగతి వరకు కొంచెం అభిమానం అంటే ఓ సపరేట్గా ఏదో ఉంటుంది కదా, మన కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని, వాళ్ళ కోసం మనం ఏదో తింటున్నామని, తింటుంటే అందులోకి వెళ్ళి సగం తీసి చూడు, అది లవ్ అనరు. కానీ ఒట్టిగా ఏదో బాయ్ గర్ల్, తర్వాత 10th కూడా ఒకరిని ప్రత్యేకించి చూడటం, మనం వాళ్ళకు ఇంపార్టెన్స్ ఇవ్వటం, అట్లా ఇంటర్లో కూడా. ఇంటర్లో కొంచెం ఏజ్ ముదురుతున్న కొద్ది కొంచెం ఇది కూడా ముదిరి పాకాన పడుతుంది కదా, అట్లనే వన్ సైడ్ లవ్. వాళ్ళ కోసం చూడాలి, బస్ స్టాండ్లో కూర్చోవాలి, బస్సు పోయేదాకా మా ఊరు బస్సు పోయినా కూడా మేము పోయకపోయేది,
ఆ ఊరు బస్సు వాళ్ళది వెళ్ళిపోయినాక మేము గేట్ కాడ దిగిపోయేది. ఊళ్ళ బస్సు ఉన్నాక పోకపోయేది, వాళ్ళ బస్సు పోయినాక మళ్ళీ గేట్ కాడ దిగి నడిచిపోయేది. అంటే వాళ్ళ కోసమే వెయిట్ చేసేది. ఫైనల్గా ఒకరోజు కలిసి అవకాశం వచ్చింది. కలిసి ఏంది మ్యా ఎందుకు నువ్వు నన్ను అట్లా చూస్తున్నావు అంటే నేను లవ్ చేస్తున్నాను, నాకు ఇష్టం లేదు అట్లాంటి ఇట్లా ఏమనుకుంటున్నాను, పెద్ద మెచ్యూరిటీ ఉన్నట్టు మాట్లాడాను. కట్ చేస్తే నేను ఆమె చుట్టూ తిరిగి ఆనే ఆగిపోయినా, ఆమె మాత్రం ఇంకో స్టెప్ ఎక్కి డిగ్రీ చేసింది, నేను ఇంటర్తోనే ఆగిపోయాను. ఓకే, అది ఫెయిల్యూర్. కసి బాగా పెంచుకుని అమ్మ నన్ను రిజెక్ట్ చేయడానికి కారణం ఏంటంటే నీకు గవర్నమెంట్ జాబ్ లేదు, నువ్వు నన్ను సుఖపెట్టలేవు, అంటే కూర్చోబెట్టి నడపలేవు అనేది ఫీలింగ్. అంటే అమ్మ నేను ఎందుకు అనేది అనిపించేది. ఏదో ఒకరోజు నాకు వస్తుంది, నేను కూడా చేసి చూపెడతా అనేది అనుకుంటుండే. కానీ ఇంత ఇంత రోజు వస్తుందని అనుకోలేదు. ఓకే, ఫైనల్గా హర్ష గారి క్వశ్చన్కి పర్ఫెక్ట్ ఆన్సర్, క్రిస్పీగా ఆన్సర్ చెప్పు. ఏంటి క్రిస్పీగా అంటే, బాధపడ్డ సందర్భాలు ఒకటి అని అంటే అది ఒకటి గుర్తుపెట్టుకుంటాం. నాకు అలవాటు అయిపోయినాయి ఒక వివక్షత. ఏమంటే వీడి దగ్గర పైసలు లేవు, వీడు తాగడు, లంగా పనులు చేయడు, మనతో వీడు సెట్ కాదు అని చెప్పి ప్రతిసారి నన్ను అవాయిడ్ చేస్తుంది ఊర్లో. వీడు తిరగడు మనతో అని నన్ను అవాయిడ్ చేస్తుంటే ఎవరికైనా బాధ అనిపిస్తా లేదా? ఇక నా ఈ మిమిక్రీ అంటారు, ఆ ఇమిటేషన్, నాకు నా ఇన్స్టిట్యూట్ ఏముంటుంది? ఇంకా నేను పోయి ఎన్నో పెద్ద దాంట్లో నేర్చుకోలేదు కదా, పొలంగట్లు అవి ఇవి చేస్తుంటాయి, మిమిక్రీ వాయిస్లు రెండు మూడు రకాలుగా వదులుతుంటే వీడు మంచిగానే ఉన్నాడు, ఆయనకి ఏమైనా సర్కాయించిందా, నెత్తి ఖరాబ్ అయినట్టుంది ఆడు సినిమాలో తిరిగి తిరిగి అని అంటుండే. చాలా బాధ అనిపించేది. అది మామూలుగా కాదు, పెద్ద మనుషులే, ఏకంగా ఊరికి పెద్దలే అనేటోళ్ళు అట్లా. పూర్ణ మెంటల్ అయినట్టున్నాడు ఆడ దొరకక అని అంటే మస్తు బాధ అనిపించేది. వీళ్ళకి ఎట్లా సమాధానం, ఎట్లా హాయిగా మొదలుపెట్టిండే ఆయన, ఇక వచ్చిండే ఆయగా జండవందనం అయితే చాలు, మైక్ తీసుకుంటాడుగా, ఏదో చెప్తాడుగా, మొదలుపెట్టు, ఇట్లా ఎటకారం. చాలా స్ట్రగుల్, అవి బాధ అనిపించేది. ఎడ్యుకేషన్ ఏంటి సత్యనిది? ఎడ్యుకేషనా, టెన్త్ రెండు సార్లు అంటే 20 అయింది కదా, 10 20 20. ఓకే, అందుకే అందరూ పీజీ డిగ్రీ అంటుంటారు. అంతే, 10th ఆపేసావు అంతేనా? 10th కాదు, ఇంటర్మీడియట్. ఇంటర్మీడియట్ అది కూడా మన అగ్రికల్చర్ రిలేటెడ్గా ఉండాలంటే సెరికల్చర్ అని ఒక ఒకేషనల్ గ్రూప్ ఉంటుంది. అందులో మల్బారీ చెట్ల పెంపకం, పట్టు పురుగుల జీవిత చరిత్ర. ఓకే, సిల్క్ వామ్స్ ఉంటాయి కదా, సిల్క్ వామ్స్ అంటే పట్టు పరిశ్రమకు అవి అవే ఊర్లలో మల్బారీ చెట్లు సబ్సిడీలో ఇచ్చి, తర్వాత ఫామ్లకు సబ్సిడీ ఉంటుంది. అగ్రికల్చర్ రిలేటెడే తీసుకున్నా. ఓకే, తీసుకొని అది కూడా పెద్దగా చదివింది ఏం లేదు, ఎన్ని సబ్జెక్టులు వచ్చినా కూడా మతిలేదు నాకు. రెండో ఏమో పోయినాయి అనుకుంటా, ఇక మళ్ళీ అవి తెలుగు కూడా పోలే. కానీ అప్పుడప్పుడు కళలకు వచ్చేది, నువ్వు ఎగ్జామ్ ఫీజు కట్టాలి అన్నప్పుడు కడుతుంటి, మళ్ళీ సంవత్సరం దాకా మతి ఉండవు కదా, ఎగ్జామ్ డేట్ అయిపోయినాక చూసుకుంటారు, నేను ఫీజు కట్టింటి కదా, గింత ఇది ఉంటుండే. అంటే పోతే ఎటు పోతే అటే, ఇక అటు పోతే అటే, ఇటు సినిమా ఫీల్డ్ మీద పడ్డా కదా, ఇక చదువు అనేది. పిల్లల లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది మామూలుగా? వాళ్ళు కాలేజీకి ఎట్లా వెళ్తారు, బస్సులో వెళ్తారా, కార్లో వెళ్తారా? అందరిలాగానే వెళ్ళాలి. అందరిలాగా అందరూ స్కూల్ బస్సులో పోతే స్కూల్ బస్సులోనే పోవాలి, అందరు ఆటోలో పోతే అందరు ఆటోలోనే పోవాలి, మా వాళ్ళు కూడా ఆటోలోనే పోవాలి. ఇప్పుడు కాలేజీకి వచ్చారు కదా, కాలేజీ కూడా కాలేజీ బస్సే, బస్సులోనే వెళ్ళాలి. ఎందుకు సపరేట్గా వాళ్ళకు అలవాటు చేయటం? కార్లు పంపించవచ్చు, కానీ ఒకవేళ పంపించకపోతే అప్పుడు నన్ను తిట్టుకుంటారు కదా, ఉన్న లైఫ్ స్టైల్ ఎందుకు పాడు చేయాలి? ఇవే అంతంత మాత్రంగా ఉంటాయి నిజంగా లైఫ్ స్టైల్ అంటే. చాలామంది ఉన్నప్పుడే ఓడగొట్టుకునే ఇదిలో ఉంటారు, కానీ జాగ్రత్తగా ఉండాలి కదా. ఈ లైఫ్ స్టైల్ ఎప్పుడు కనీసం బస్సులో తిరిగేటట్టు ఉండాలి, మరీ బస్సుకు కూడా మోతాదు అయ్యేటట్టు ఉండద్దు అనేది నా ఫీలింగ్. అందుకే అలాంటి బస్సులో పెట్టాలని బస్సులనే వణిస్తాను. ఎందుకు నాన్న నువ్వు అమ్మో నీకు వాన కొడుతుంది, నీకు ఎండ కొడుతుంది, వద్దు వద్దు అట్లా పోవద్దు కాదు, అట్లనే పోవాలి. నేను కూడా అంతే, మ్యాక్సిమం నేను ఒకరోజు డ్రైవర్ రాలేనంటే నేను ఖచ్చితంగా నేనే నడుపుకుంటా పోతా, లేదు క్యాబ్ పోతా, ఒకరోజు బైక్ మీద కూడా పోతా. ఏం లేదు, తప్పులేదు అనిపిస్తుంది నాకు. వాళ్ళ లైఫ్ స్టైల్ మార్చాలి, లగ్జరీగా ఉంచాలని నేను ఎప్పుడు అనుకోను. ఇప్పుడు కొత్తగా ఛానల్ పెట్టినావు,
ఛానల్ యూట్యూబ్ ఛానల్ పెట్టినావు కదా, అంటే జస్ట్ అదర్ అవగేషన్ అన్నట్టుగా పెట్టినావు, దాని నుంచి ఏమి ఎందుకు ఆ ఛానల్ పెట్టాల్సిన అవసరం వచ్చింది? ఛానల్ పెట్టాలంటే రాను రాను అంతా డిజిటల్ డిజిటల్ అవుతుంది కాబట్టి మనం కూడా మనకు ప్లాట్ఫామ్ ఉండాలి. మన ఆలోచనలు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆలోచన ఒక ఛానల్ వాళ్ళకి నచ్చకపోవచ్చు, ఆ ఆలోచననే నా ఛానల్లో పెట్టుకుంటా కదా సరే అనుకుంటాం కదా. నేను అనుకున్నది 10 మంది మెచ్చుకుంటారు అన్నప్పుడు అదే ఇంకోరు మెచ్చినప్పుడు నా ఛానల్లో పెట్టి చూసుకుంటుంది, రెస్పాన్స్ వస్తుందా రాదా అన్నది. అప్పుడు నేను దానికోసం నాకు ఒక ప్లాట్ఫామ్ ఉండాలి. ఇప్పుడు తుపాకి రాముడు ప్రమోషన్ విషయంలో ఇప్పుడు నువ్వు TV9లో ఎంప్లాయీ కాబట్టి వేరే శాటిలైట్ ఛానల్స్ పెద్దగా ఇంట్రెస్ట్ చూపట్లేదు ప్రమోట్ చేయడానికి, నిన్ను ఇంటర్వ్యూ చేయడానికి అనేది తెలిసింది, అది ఎంతవరకు అది అది కరెక్టా కాదా, అది అది నిజ అది జరగడం ఎంతవరకు న్యాయం? ఇది అంతకుముందు కూడా ఫేస్ చేసింది, V6లో ఉన్నప్పుడు కూడా ఒక పెద్ద ఇన్సిడెంట్, నాన్న చనిపోయిండు. నాన్న చనిపోతే ఒక టీవీలో స్క్రోలింగ్ రాలేదు, సరే రాలేదు, టీవీ అంటే పెద్దగా అయిపోతుంది, మన ఆయన చిన్నోడు పడలేదు. ఒక పేపర్ ఒక మండలానికి సంబంధించింది, ఒక ఊరికి సంబంధించింది ఒకటి ఉంటుంది కదా, అది ఎన్ని పేజీలు ఉంటుంది ఒక డిస్టిక్ ఎడిషన్లో, ఒక దాంట్లో రావచ్చు, రాలేదు. మరి నేను కొంచెం పేరుందిగా, మరి ఎందుకే లేదు? ఖచ్చితంగా అడిగినారే నా పేరేయకండి, ఇట్లా బిత్తిరి సత్తికి పితృవియోగం అనేది ఉంటుంది కదా వర్డ్, అదేం డబ్బా అని అంటే ఎవరు వేయలేదు. అడిగినా రీజన్ ఏంటంటే నువ్వు V6లో చేస్తున్నావు కదా, వెలుగోళ్ళు వేస్తారేమో అనుకొని మా వాళ్ళు వేయలేరు, ఇక అది ఇక కంపెనీ వాళ్ళకి ఉంటుంది కదా అని అంటే ఇటు వెలుగులో రాక అటు V6లో రాక ఇటు ఏ ఛానల్లో రాక చాలా బాధ ఉంది. V6లో చేస్తున్నప్పుడే కదా అది చేస్తున్నా, V6లో కూడా రాలేదా? రాలేదా ఛానల్ స్క్రోలింగ్లో? స్క్రోలింగ్లో రాలేదు, కానీ వివేక్ గారు వచ్చారు, సీఈఓ అంకం రవి గారు కూడా వచ్చారు, వాళ్ళు వచ్చారు. అంటే నేను అనుకుని మన ఆయనకు అంత పేరు లేదు కదా వేయలేరేమో అని నేను అనుకున్నా, అంటే అదే నేను చచ్చిపోతే వేస్తున్నాను నేను అనుకు, అంతే కదా మనం పాజిటివ్గా తీసుకోవాలి కదా. అసలు V6కి ఎవరి ద్వారా వచ్చినావు సత్యను? V6కు వచ్చింది అంటే డైరెక్ట్ సీఈఓ దగ్గరికి వెళ్ళలేం కదా ఎక్కడైనా. అప్పుడు దామోదర్ రెడ్డి అని ప్రోగ్రామింగ్ హెడ్ ఉండే, ఓకే, దామోదర్ రెడ్డి దగ్గరికి వచ్చి నేను ఒక సీడీ ఇచ్చాను, ఇస్తే ఆయన చూసిండు. నేను యానిమేషన్ టైపు కొన్ని బొమ్మలు తీసుకున్నా, వెట్రిలాక్విజం బొమ్మలు ఉంటాయి కదా, ఆ బొమ్మలు కొనుక్కున్న కొంతమంది తిరిగిన ఎక్కడ దొరకలేవు అవి, అది సపరేట్గా చేయించుకుంటారంట. అట్లానే చిన్న బొమ్మలు దొరికినాయి, ఏదో ఒక నక్క ఒక కుక్క, వాటితో ఏదైనా చేయాలని ఒక గ్రీన్ మ్యాట్లో నా చేతులు మాత్రమే అందులో పెట్టేసి వాటితో అవి మాట్లాడినట్టు. అప్పటికి డబ్బింగ్ అలవాటు ఉంది కాబట్టి అవి రెండు మాట్లాడుకుంటే ఒక చిన్న సెటైరికల్ వికట కవిలాగా నక్క కుక్క రాజకీయం అని ఒక టైటిల్తోని ఒక చిన్న 5 నిమిషాలు వేసుకున్నా, ఈ రెండు మాట్లాడుకుంటాయి. చంద్రబాబు నాయుడు ఏంటి? అప్పుడు కుక్క, ఏయ్ పిచ్చి పిచ్చి క్వశ్చన్లు అడగకో అని నాకు నేనే ఏదో చిన్న చేసుకున్నా, అది నక్క కుక్క రాజకీయం అని పెట్టిన టైటిల్. తర్వాత అప్పటికే ఏదో ముచ్చట్లు పేరు తెలియదు కానీ ముసలిగేటప్పుల ఒక పిల్లోని తొడ మీద ఊసం పెట్టుకొని పేపర్ అప్డేట్స్, అప్పటికి మళ్ళన్న కూడా టెలికాస్ట్ కాలేదు V6లో, అంటే లాంచింగ్ టైంలో అది ఒక 1 ఇయర్ అట్లా ఉంటుంది, పూరని కూసబెట్టుకొని వాడు అడుగుతున్నారు, తాత అయిన ఫోటో ఎందుకు వచ్చింది అని అంటే, అరే పిల్లగా అట్లా అడగద్దు రా, ఎవరు అనుకుంటున్నావు గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీశ్రీ అన్నానే అట్లా అనుకు, పిల్లగా పోయి ఏమనుకుంటున్నావు, బో ఏలు పెట్టి చూపెడుతున్నావు ఏమనుకు, అది ఎందుకు వచ్చింది అంటే నేను ఆడ ఓపెనింగ్ చేస్తుండే పిల్ల, అందుకే ఆ పిల్ల ఆయన ఆడిపోయిండు, అందుకే ఓ ఫోటో తీసి ఇంట్లో పెట్టిండ్రు అన్నాడు, అందుకు వచ్చింది ఆ తాత. అవును తాత చిరంజీవి ఇదేంటిది అని అంటే, ఆయన కూడా కొత్త సినిమా తీస్తున్నాడు అని, అంటే అన్ని పేజీలో కరెంట్ ఇష్యూస్ గురించి ఒక మనమడు తాత మాట్లాడితే ఎట్లుంటుంది అనేది. ఓకే, అప్పుడే దామోదర్ రెడ్డి గారికి ఇస్తే, ఏ బాగా ట్రై చేసినప్పుడు మనం మంచిగా ఉందబ్బా అన్నాడు. అప్పుడు ఏంటంటే మనకు కాంటాక్ట్ నెంబరు మరి దాని మీద రాయలేదు, ఉన్నా వాళ్ళు చేయలేదు నాకు తెలియదు, కానీ వాళ్ళు తర్వాత చెప్పిన ఆన్సర్ అయితే, ఏ నువ్వు నెంబర్ ఇచ్చిపోలేదు అప్పుడు అన్నారు. ఓకే, మళ్ళన్న ఇంకా తర్వాత మళ్ళన్న వస్తుంది, తర్వాత నేను నా క్యారెక్టర్ ముసలి క్యారెక్టరే, మళ్ళన్న పాపులారిటీ తర్వాత నేను అదే 6 TVలో
నర్సయ్య తాతను గెటప్ వేసుకొని చేసిన మన ఊరని చేస్తున్నప్పుడు అందరూ కాపీ కాపీ అన్నారు. కాపీ కాదు, నేను ఆల్రెడీ ఫస్ట్ చేసిన అది. అదే అదే, కానీ ఇక్కడ చేయాల్సిన కాన్సెప్ట్ పోయి అక్కడ చెప్పినా అన్నది కొంచెం కంప్లైంట్. కొంచెం అప్పటికే డిస్ట్రిబ్యూషన్ అనేది V6కు ఉన్నది, ఇక్కడ లేదు కదా. లేదు, మల్లన్నకు నీకు ఎలా ఉన్నది రిలేషన్? మీరు మల్లన్నకు నాకు ఎక్కడ కలిసే అవకాశం, మాట్లాడే అవకాశం ప్రొఫెషనల్గా కానీ పొలిటికల్గా కానీ మనకి ఎప్పుడు తలగలేదు కాబట్టి ఆయనకు నాకు చిన్నోడు, నాకన్నా 4-5 ఏళ్ళు చిన్నోడు అనుకుంటాను. ఓకే, V6లోంచి చివరి డేస్ అంటే ఇంకా వస్తున్నావు అని తెలిసినప్పుడు నీ మానసిక స్థితి ఏంటి ఎగ్జాక్ట్? కొంచెం గందరగోళమే కదా, గందరగోళం. ఏమవుతుంది అసలు, ఎట్లా ఇంత పాపులారిటీ నుంచి పోతున్నాం, మరి ఆపేయాలనా? ఆపేద్దామని కూడా అనుకున్నా, అసలు ఇప్పుడు వద్దిగా ఆపేద్దాం, వచ్చిన సినిమాలే చేసుకుందాం. ఇప్పుడు ఆల్టర్నేట్గా చాలామంది వచ్చేసారు V6లోకి, 3 క్యారెక్టర్లు వచ్చేసినాయి. సరే, వాళ్ళతో రన్ చేయించుకుంటారు. మనం సడన్గా పోతే వాళ్ళు బాధపడతారు, కానీ ఆల్రెడీ ఆల్టర్నేట్ వచ్చిన తర్వాత పోతే వాళ్ళు ఏమనుకోరు అనేది నాకు వచ్చేసింది ఫీల్. సరే ఇప్పుడు పోదాం అనుకున్నప్పుడు కొంచెం గందరగోళం, మరి ఇదే ఇట్లా కంటిన్యూ అవుతానా, అసలు సినిమాలకు వెళ్ళిపోనా? కానీ తెలిసిన విషయం ఏంటంటే నువ్వు ఆల్రెడీ అక్కడ కన్ఫర్మేషన్ తీసుకున్నా, ఇక్కడ నువ్వు అదే తప్ప TV9 రిజైన్ చేసినా కానీ నాకు భయం ఉంటే కదా, భయం లేదు నాకు. ఓకే, ఎందుకు భయం లేదు అని అంటే నేను చేయకుండా ఉండగలుగుతా, చేస్తే చేస్తా, అంతేగాని ఇక్కడ చేతిలో పట్టుకొని నేను ఎక్కడికి వెళ్ళినట్టు మంచిగా వచ్చి సార్ అమాయకంగా నేను మానేస్తున్నాను సార్ అని మాత్రం అనుకో, అట్లా చేయదలుచుకోలేదు. జెన్యున్గా నేను మానేస్తున్నాను సార్ అని చెప్పి గ్యాప్ ఇచ్చి ఇక్కడ జాయిన్ అయినా, అంతేగాని ఆఫర్ లెటర్ తీసుకొని వచ్చి అయిపోయినాక ఈ గ్యాప్లో వాళ్ళ నుంచి ఆఫర్ వచ్చిందా? చాలా ఛానల్స్ ఆఫర్ ఇచ్చింది. ఓకే, నీకు ఇంత అంటే ఇంత, సరే కనిపించాలి జనాల్లో, ఉండాలి ఎక్కువ రీచ్ ఉన్న ఛానల్లో ఉండాలనేది. ఇప్పుడు ఇంకా ఎక్కువ శాలరీ ఇచ్చే ఛానల్లో ఇంకా చాలా ఉండే, కానీ అది కాదు, మొత్తం డబ్బు కోసమే కాదు కదా, కొంచెం ఫేమ్ కూడా ఉండాలి కదా దానికోసం. నీ లైఫ్ ఫిలాసఫీ ఏంటి సత్య? ఫిలాసఫీ ఏంటంటే ఒకటే, ఇక నేను ఆదాయం అని ఎంబడి పడితే ఆరోగ్యం పాడవుతుంది అంతే. కొంచెం ఆరోగ్యం కూడా చూసుకుంటే ఆదాయం కోసం ట్రై చేయాలి. ఫస్ట్ అయితే ఆరోగ్యం, ఆరోగ్యం దెబ్బతిన్నాక ఎంత ఆదాయం ఉన్నా వేస్ట్ అనేది ఒక లాజిక్. అట్లే ప్రతి ఓన్లీ ఇప్పుడు ఫ్రస్ట్రేషన్ ఉంటారు, మంచి కార్లో తిరుగుతున్నాం కానీ మైండ్ ఎంజాయ్ చేస్తుంది, ఆడ ఇది నా కారు, ఎంత ఫీల్ అవుతున్నా ఈ సీట్లో, మంచి సీట్లో కూర్చున్నా అనే ఫీలు ఉండదు. 90% ఎవరికి లేదని నేను అనుకో, ఎందుకంటే అలాకున్న ఫ్రస్ట్రేషన్ అట్లుంది, ఎవరి గురించి ఆలోచించడం, ఆ వస్తువు మన చేతిలో ఉన్న ఎంజాయ్ చేసే ఇది లేదు. ఎస్, అది కాదు నిజంగా ఇది నా దగ్గర ఉందని ఫీల్ అయిన రోజున ఆ రోజు పరిపూర్ణంగా జీవించినట్టు, ఈ ఫ్లాట్ నాది, ఇందులో ఉండగలుగుతున్నా మనశ్శాంతిగా అనుకున్న రోజు హ్యాపీ. కానీ అదే ఫ్లాట్లో సచ్చినాక 8 రోజులకు చూసే ఆ ఫ్లాట్ అయితే ఎవరికి అవసరం లేదు. అంటే అట్లా అయిపోతుంది, అది కాదు, కలిసి ఉండాలి, కలిసి మాట్లాడుకోవాలి, మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి. తుపాకీ రాముడు దాని గురించి? తుపాకీ రాముడు అంటే ఇప్పుడు నాకు మామూలు జోష్ ఉండదు. ఇక తుపాకీ రాముడు అంటే ఇక నేను ఒక బాలకృష్ణ, ఒక పవన్ కళ్యాణ్, ఒక మెగాస్టార్, ఒక విజయ్ దేవరకొండ, ఇక అన్నీ మిక్స్డ్ అనమాట. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్కలాగా అనిపిస్తా, ఫైట్ చేసినప్పుడు ఒకలాగా బాలకృష్ణలాగా, మామూలుగా మాట్లాడేటప్పుడు విజయ్ దేవరకొండ లాగా, కామెడీ చేసేటప్పుడు రాజేంద్ర ప్రసాద్ లాగా, ఆలీగారు లాగా, ఇట్లా కమెడియన్స్ లాగా ఇమ్మీడియట్గా హీరోలాగా. అంటే ఏ సీన్కి ఆ సీను ఏడుస్తుంటాను నేను, అమ్మ అప్పట్లో ఎస్వి రంగారావు ఏడిపించాడు అని అంటే మళ్ళీ అట్లా ఒక్కొక్క సీన్ అంటే ఒక్కటిలాగా నేను ఎప్పుడు ఉండను అనమాట. సో ఎంత తుపాకీ రాముడు క్యారెక్టరైజేషన్? తుపాకీ రాముడు క్యారెక్టరైజేషన్ కూడా కాదు, అంటే సీన్ అంతే అదిగా, ఆ సీన్లో అట్లా ఉంటున్నాం నిజంగా కూడా. అది నిజంగా ఒకలాగా ఉందంటే ఒకలాగా లేదు, అది చాలా మల్టీగా అంటే అన్నిటిలాగా ఉంది. సినిమా మీద ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం నిజంగా? చాలా గ్యాప్ వచ్చింది సినిమా రిలీజ్కి. అంటే ఎక్స్పెక్టేషన్ అంటే నాకు ఒక హీరోగానికే ఒక అవకాశం వచ్చింది, అదృష్టంగా భావిస్తా. అదొక్క తెలంగాణ స్లాంగ్తోనే నాకు ఒక గుర్తింపు వచ్చింది. నేను ఎన్నైనా చేస్తుండొచ్చు కానీ స్లాంగ్ను ఒక గుర్తింపు వచ్చింది. ప్రేక్షకులు ఏడబెట్టుకురంటే నెత్తి మీద పెట్టుకున్నాను. ఏంది అది, ఊర్లలోకి పోతే ఏమయ్యా టీవీలో కనిపిస్తలేవు, ఇంటిని అడిగినట్టే. ఇంత ఓన్ చేసుకున్నాక అబ్బా నేను అసలు ఇప్పుడు ఆగిపోవద్దు, నేను చేస్తూనే ఉండాలి, ఏదన్నా ఒకటి చేస్తుండాలి, అదే కంటిన్యూ కావాలన్న ఫీల్. ఈ సినిమా కూడా సత్తి ఎట్లయితుందో ఇంకో లెవెల్ అనమాట. తుపాకీ రాముడిలో
అన్నీ ఉంటాయి. అంటే ఇక నేను ఒక్కడిని చేస్తేనే ఒక స్టాండప్ కామెడియన్ లాగా చేస్తేనే అట్లుంది బిత్తిరి సత్తి. బిత్తిరి సత్తికి ఇంకా ఆర్టిస్టులు అందరు తోడైతే ఎట్లుంటుంది? అది పక్కా రూరల్లో, మళ్ళా గోదావరి కని లాంటి ఊర్లో ఒక జనగం చిన్న విలేజ్, అదంతా బొగ్గు కని ఏరియా కదా. అట్లాంటి ఊర్లో ఆ ఊరల్లే యాక్టర్స్ ఎంత మంచి కళలు ఉన్నాయంటే, మేమున్న ఊర్లు అయితే మొత్తం నక్సలైట్లే అంట ఒకప్పుడు. అది పోలీసు దత్తత గ్రామం జనగాం. ఓకే, అసొంటి ఊర్లో చేసినాము. ఇంటికి ఒక కళాకారుడు ఉంటాడు, ఓకే, తుపాకి రాముడు అంటే ఇక ఆ ఏరియాలో ఫేమస్. ఇంకా మాకన్నా ఇప్పుడు రంగారెడ్డి ఇటువైపు మెదకు తుపాకి రాముడు అంటే తెలియదు అంత. ఓకే, సో అంత మంచి ఆర్టిస్టులు ఊర్లలో ఉంటారు. సినిమా చూసిన తర్వాత అర్థమైంది నాకు, అందరి లోపల టైమింగ్ ఉంది. నేను ఏదో వెల్ నోన్ ఆర్టిస్టులు పెడితేనే ప్యాడింగ్ ఉండాలి అదే అంటారు కదా, అట్లా కాదు. ఏమీ లేకుండా కూడా సినిమా తీయొచ్చు అన్నది డైరెక్టర్ ప్రూవ్ చేసింది అనేది అనిపిస్తుంది. ప్రీ రిలీజ్ ఫంక్షన్ అయిందా? చేస్తున్నారా చేయలేదా? అంటే ఇది లేదా ఇప్పుడు చేస్తున్నారు. 20th, 20th ఆదివారం. ఓకే, ఇంకా ఏమైనా సినిమా గురించి చెప్పాలని చెప్పి ఫినిష్ చేసి ఇంటర్వ్యూ క్లోజ్ చేద్దాం. సినిమా గురించి అయితే మన మన ఊర్లల్లో, అంటే ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించిన పాయింట్ కాదు, ఇది ఇది కామన్గా ఎక్కడ ఈ సమస్య వచ్చినా అట్లా ఒక వివక్షతకు గురైన ఒక క్యారెక్టర్ మళ్ళీ మంచిగా అయిపోయి ఊరందరూ అతనికి హెల్ప్ చేయాలనుకుంటారు. అటువంటి క్యారెక్టర్, కానీ ఇది ఓన్లీ తెలంగాణకు సంబంధించింది. ఇది కామన్గా ఎక్కడ జరిగినా ఇది అట్లనే స్పందిస్తారు. ఒక వివక్షత, ఒక డబ్బు లేనివాడిని లేదా ఒక అంటరానివాడిని ఎట్లా చూసిరో మళ్ళీ రియలైజ్ అయ్యి వాడినే దేవుణ్ణి చేస్తే ఎట్లుంటుంది అనేది కథ. అంతే అది, అంటే తెలంగాణ ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఒక ఆభరణం స్లాంగ్. మళ్ళీ దాన్ని విడిచి ఏదైనా చేసిననుకో నా కత్తి మీద సామే. మళ్ళీ నేను ఇంకో స్లాంగ్ కానీ ఇంకో క్యారెక్టర్ కానీ రిలేటెడ్గానే ఉంది. బిత్తిరి సత్తికి ఏం తగ్గకుండానే ఉంటుంది తుపాకి రాముడు. అండ్ ప్రమోషనల్కి ఎవరన్నా వాడుకుంటున్నావు ఆర్టిస్టులని హీరోలని? వాడుకోవటం ఏందన్న, వాడుకోవటం ఏంది, బ్లెస్ చేస్తారనాలి కానీ. చాలా పాజిటివ్ వర్డ్ ఆ బ్లెస్. మరి సరే, బ్లెస్సింగ్స్ బ్లెస్ చేయమని ఎవరైనా అడిగినా? విజయ్ దేవరకొండ చేసిండు ఆల్రెడీ. చేసుడేంది, సత్తి డెఫినెట్లీ డూ ఇట్ అన్నాడు. విజయ్ ఇమిటేట్ చేయి ఒకసారి. అంటే బేసికల్గా సత్తి నాకు ముందు నుంచి తెలుసు, బట్ ఏంటంటే ఇప్పటికీ మా ఇంట్లో అందరు చూసుకుంటారు. సో అతనంటే ఒక క్రేజ్ ఉండే నాకన్నా ఎక్కువ చాలామంది. ఇప్పుడు మా సినిమా ప్రమోషన్ అంటే సతీ దగ్గర పోతుండే తెలుసు అందరికి. మా సినిమా వ్యూస్ తక్కువ ఉంటే సతీకి 4-5 మిలియన్స్ ఉంటుండే అని చెప్పిండే. ఆయన ఆయన టైమింగ్ దొరికిపోయింది నాకు. పైగా మహబూబ్ నగరు రంగారెడ్డి పెద్ద తేడా ఏముంటుంది, కాకపోతే మంచి చదువుకున్న కుర్రోడ్లాగా ఉంటుంది, అన్ని ఇంగ్లీష్ వర్డ్స్తోని మిక్సింగ్ ఉంటుంది. సతీ డెఫినెట్గా అది చేద్దాం. అది అది ఎవరెవరు ఉన్నారు సతీ అందులో? ఎద్దిష్టం ఆయన కంటే అంత పెద్ద స్టార్ హీరో ఫోన్ ఎత్తి మళ్ళీ నాకు ఫోన్ చేసి ఏ సతీ వస్తున్న 5 మినిట్స్లో ఉండు అని అంటే ఎట్లుంటుంది? సినిమా ఇప్పుడే సక్సెస్ కాదా? దిల్ రాజు గారు రిలీజ్, విజయ్ దేవరకొండ గారు ఓకే, ఇంతకన్నా ఏముంటుంది ఇక సత్తికి? అబ్బా ఓపెనింగ్ నాకైతే అదిరిపోయింది, కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినంత ఆనందం ఉంది నాకైతే. విజయ్ సినిమాలు, విజయ్ సినిమాలు ఏం చేయట్లేదు మరి నెక్స్ట్ సినిమాలో యాక్టింగ్? విజయ్ సినిమాలు అంటే నేను చెప్తున్నా కదా, ఇప్పుడు వాళ్ళ చేతిలో ఉండకపోవచ్చు. డైరెక్టర్ అప్లికేషన్ ఉండొచ్చు, ప్రొడ్యూసర్ అప్లికేషన్ ఉండొచ్చు, వీళ్ళు వీళ్ళే ఉండాలనుకోవచ్చు, నేను బిజీగా ఉన్నా కానీ కూడా అనుకోవచ్చు. సతీ నువ్వు సినిమాలలో చేస్తున్నావా అని అన్నాడు ఆయన. అంటే నువ్వు ఇక్కడ బిజీగా ఉన్నావు కదా చేస్తున్నావు అన్నారు. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఇండస్ట్రీకి ఏం చెప్పదలుచుకున్నావు? నేను చేయాలనుకుంటున్నాను ఇలాంటి ఏదన్నా ఒకటి ఒక ఇండికేషన్ ఇవ్వు. నేనేమంటే ఒకటే కెమెరాకి చెప్తున్నా సార్, నాగార్జునుడు గారు నన్ను గుర్తించండి, అందుకే నువ్వు ఒక పాట అడిగితే 10 పాటలు పాడుతున్నా, ఈ ఓవర్ యాక్టింగ్ అంతా డైరెక్టర్లు చూస్తానని. సార్ మీరు అనుకున్నది చేస్తాను, మీరు అనుకున్న చేయకపోతే నెక్స్ట్ డే నేను క్యాన్సిలేషన్ చెప్పొచ్చు. మీరు అనుకున్న స్లాంగ్, మీరు అనుకున్న బాడీ లాంగ్వేజ్లో నేను తప్పకుండా చేస్తాను సార్. స్టార్ డైరెక్టర్లు, స్టార్ హీరోలు సార్, నేను మీ కాంబినేషన్లో చేయాలని నాకు ఇంకా ఇది ఉంది సార్. మేకప్ వేసుకున్న ప్రతిసారి నాకు కళ్ళెంబట్టి నీళ్ళు వస్తాయి. ఇప్పుడు నేను ఫోర్గ్రౌండ్లో ఉండే ఆర్టిస్ట్ని కాబట్టి సక్సెస్ అయిన ఫీలింగ్ వస్తుంది, కానీ అదే స్టార్ డైరెక్టర్తో ఉంటే ఇంకా ఫీల్ ఉంటుంది సార్. స్టార్ హీరో కాంబినేషన్లో చేస్తే ఇంకా
ఫీల్ వస్తుంది సార్, ఆ ఫీల్ని ఫుల్ఫిల్ చేస్తారని కోరుకుంటున్నాను సార్. ఇదే నా రెస్పెక్ట్ సార్, ఇదే నా రిక్వెస్ట్ సార్. ఓకే రైట్, థ్యాంక్ యూ సత్తి వచ్చినందుకు, నీ ఫస్ట్ ఇంటర్వ్యూ మాకు ఇచ్చినందుకు, ప్లస్ సినిమా సక్సెస్ కావాలని. థ్యాంక్ యూ అన్నగారు, మీకు కూడా. మనం ఎన్నిసార్లు అన్నా కూడా మీరు ఇంటర్వ్యూ కోసం తిడుతుండే, నువ్వు నాకు కాకుండా ఇంకెవరికన్నా ఇచ్చినవ్వు అనుకో అన్నవి చూసినవా, అందుకే నేను ఎవరికి ఇవ్వకుండా ఫస్ట్ టైం తెలుసా అన్నట్టు వచ్చా. బ్లాక్మెయిలింగ్? లేదు లేదు. డన్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అన్న. హలో అందరికి నమస్తే, నేనే మీ బితిరి సాతి. ఫస్ట్ టైం ఇంటర్వ్యూ ఐడ్రీమ్లో పెట్టిండ్రు. అయితే వీళ్ళు ఐడ్రీమ్ అంటే అందరికి అర్థమవుతుందా, నా కలల ఛానల్ ఇది. ఐడ్రీమ్ అంటే నా కలల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, నోరు తిరుగుతలేదు. మీరు ఎప్పటికీ ఫాలో కానీ ఆ గంట గుర్తు మీద వస్తే మీకు హాఫ్ డేట్లు అన్నీ వస్తాయి. హాఫ్ డేట్లే వస్తాయా, ఫుల్ డేట్లు వస్తాయన్నా? అన్నీ వస్తాయి కదా. ఆ ఫుల్ డేట్లు వస్తాయంట, మీరైతే గంట గుర్తు కొట్టండి. ఫోటోలో ఉన్న వ్యక్తి ఎవరమ్మా? మీ ఆయన చనిపోయారా? అయ్యో, ఎక్కడ పడితే అక్కడ, ఏది పడితే అది వాగుతున్నాడని పోలీసులు నగర బహిష్కరణ చేశారండి. మొదటి భార్యని చేసుకున్నాక పిల్లలు పుట్టలేదని రెండో పెళ్లి చేసుకున్నారు, ఆవిడకి పుట్టలేదు. మూడోసారైనా తగులుతుంది అనుకున్నా, తనకే పుట్టలేదు. ఆయన దగ్గర బాణం ఉంది కానీ దానికి పదును లేదురా.